मेहर बाबा जय, जय 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 मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒక సాంగ్ ప్రజెంట్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరినీ మ్యూట్ చేసుకోమని చెప్పారు. అందరూ మ్యూట్ చేసుకోండి, మీ ఆడియో అందరిని కూడా దయచేసి అందరూ మ్యూట్ చేసి పెట్టుకోండి, మిగతా వారికి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय। मेहर बाबा अंता मेहरे मेहरेरा, ये जगमंता मेहरे मेहरेरा। अंता मेहरे मेहरेरा, जगमंता मेहरे मेहरेरा। अंता मेहरे मेहरेरा, जगमंता मेहरे मेहरेरा। आदिशक्ति हरिहर ब्रह्मलु, आदिशक्ति हरिहर ब्रह्मलु। अल्ला यजदान अहुरा मजदा, अल्ला यजदान अहुरा मजदा। अंता मेहरेरा, जगमंता मेहरेरा। इदिरा निजम तेलुसुको, इदिरा निजम तेलुसुको। अंता मेहरे मेहरेरा, जगमंता मेहरे मेहरेरा। रामुडु कृष्णुडु क्रीस्तु महम्मद, रामुडु कृष्णुडु క్రీస్తు మహమ్మద్। వీరు వారు మీరు మేము, అంతా మెహరేరా, జగమంతా మెహరేరా। అంతా మెహరి మెహరేరా, జగమంతా మెహరి మెహరేరా। కంటికి అంతా కనబడుతున్నా, కన్నది అంతా నిజమున్నా। కంటికి అంతా మెహననుకున్నా, ఉన్నది మెహరేరా, అసలున్నది మెహరేరా। ఇదిరా నిజం తెలుసుకో, ఇదిరా నిజం తెలుసుకో। అంతా మెహరే మెహరేరా, ఈ జగమంతా మెహరే మెహరేరా। సత్యమిదేరా నిత్యమిదేరా, సత్యమిదేరా నిత్యమిదేరా। ఉన్నది మెహరేరా, అసలున్నది మెహరేరా, ఉన్నది మెహరేరా, అసలున్నది మెహరేరా। ఇదిరా నిజం తెలుసుకో, ఇదిరా నిజం తెలుసుకో। అంతా మెహరే మెహరేరా, జగమంతా మెహరే మెహరేరా। అంతా మెహరే మెహరేరా, జగమంతా మెహరే మెహరేరా। अवतार मेहर बाबा की जय। मेहर बाबा అవతార్ మెహర్ బాబా కీ జై. जय मेहर। ఇప్పుడు రాజేష్ ఒక సాంగ్ ప్రజెంట్ చేస్తారు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
ఓం మానవా నీ బ్రతుకు ఎంత కాలము, ఓం మానవా నీ బ్రతుకు ఎంత కాలము, లోకాసలలో మరచితివా నీ జీవ మార్గము, ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, గమ్యమే తెలియని దారి చేచ్చును కాటికి, గమ్యమే తెలియని దారి చేచ్చును కాటికి, ఓ మానవా నీ బ్రతుకు ఎంత కాలము. బ్రతుకుకొక అర్థముందని చెప్పిరా నీకెవరైనా, బ్రతుకుకొక అర్థముందని చెప్పిరా నీకెవరైనా, బ్రతుకుకొక అర్థముందని చెప్పిరా నీకెవరైనా, విద్యలెన్నెన్ని పొందినా తెలియదే నీకు జ్ఞానము, ఓ మానవా నీ బ్రతుకు ఎంత కాలము, లోకాసలలో మరచితివా జీవ మార్గము, ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, ఓ మానవా నీ బ్రతుకు ఎంత కాలము, లోకాసలలో మరచితివా జీవ మార్గము. నాలుగు రోజుల నటనే నీకున్న ఈ వేషము, ఆవిరి వంటి బతుకుపై ఎందుకు అతిశయము, నాలుగు రోజుల నటనే నీకున్న ఈ వేషము, ఆవిరి వంటి బతుకుపై ఎందుకు అతిశయము, ధనమున్నా బలమున్నా అందచందమే ఉన్నా, ధనమున్నా బలమున్నా అందచందమే ఉన్నా, తప్పించజాలవు నీ మరణము, నడుచుకో నెహరు బాటలో
కొరుకు జీవము మానవా, నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా, ఆ జీవ మార్గము ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, గమ్యమే తెలియని దారి చూపును కాటికి, గమ్యమే తెలియని దారి చేచును కాటికి, ఓ మానవా నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా, ఆ జీవ మార్గము. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय. అందరికి ప్రీతముడు కనబడుతున్నాడండి. గుడ్ గుడ్. రైట్ రైట్. గాడ్ మేక్ మీ అండర్స్టాండ్ యూ అండ్ యువర్ విల్. ఓ భగవంతుడా, నిన్ను మరియు నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ మరొకసారి జై మెహర్ బాబా అండి. ఇక్కడ ఈరోజు నుంచి మనము చాలా ఇంపార్టెంట్ అయిన విషయము, బాబా ఇప్పుడు మన కథకు వచ్చారు ప్రస్తుతానికి. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటిది, అంటే నిన్నటి వరకు కూడా, అంటే మన ఎవల్యూషన్ గురించి నిన్న బాబా ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ పరిచయ వాక్యాలు నిన్న బాబా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే డివైన్ థింగ్ సంబంధించినటువంటి చార్ట్లో ఉండేటువంటి ఎవల్యూషన్లో ఎలా ఎలా ఉంటుంది అనేది బాబా నిన్నటి వరకు బాబా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకి. సో ఈరోజు మనకి బాబా ఏం చేస్తున్నారంటే, మనకి రీఇన్కార్నేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ ఇవ్వబోతున్నారు మనందరికీ కూడా. సో రీఇన్కార్నేషన్ ప్రాసెస్ అంటే మనందరం కూడా తెలిసిన విషయం ఏంటంటే పునర్జన్మ ప్రక్రియ. సో బాబా మనకి చెప్పినటువంటిది ఎటువంటి కథ అంటే, సో జరుగుతున్న బుద్ధితో కూడినటువంటి ఇప్పటి నా కథ, జరుగుతున్నటువంటి బుద్ధితో కూడినటువంటి ఇప్పటి నా కథ. అంటే ఇప్పటికీ జస్ట్ మనకి ఇప్పుడు మన బాబా ఇక్కడి నుంచి చెప్పబోయేటువంటి కొన్ని విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము ఏదైతే ప్రస్తుతానికి అనుభవిస్తున్నామో ఆ కథకి సంబంధించిన విషయాలు మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారండి. సో బాబా మనతో ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అనేది కూడా మనకు కాస్త శ్రద్ధగాను కొంచెము కాన్సన్ట్రేట్ చేసి వినే ప్రయత్నం చేద్దామండి. సో దానికన్నా ముందు బాబా అసలు మానవ రూపం గురించి, మానవ జన్మ గురించి చెప్పినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక మెసేజ్ని చూద్దామండి. బాబా ఏమంటారంటే, దెర్ ఈజ్ నో క్రియేచర్ దట్ ఈస్ నాట్ డెస్టైన్డ్ ఫర్ ది సుప్రీం గోల్, ఈవెన్ యాజ్ దెర్ ఈజ్ నో రివర్ దట్ ఈస్ నాట్ ఆన్ ఇట్స్ వైండింగ్ వే టు ద ఓషియన్. బట్ ఇన్ ద హ్యూమన్ ఫార్మ్ అలోన్ ఈజ్ కాన్షియస్నెస్ సో డెవలప్డ్ దట్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ద గ్లోరీ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ హిస్ ఓన్ ట్రూ అండ్ హయ్యర్ సెల్ఫ్, విచ్ ఈస్ అట్ ద సేమ్ టైమ్ ద సెల్ఫ్ ఆఫ్ ఆల్.
మహోన్నతమైనటువంటి లక్ష్యం కోసము ఎటువంటి జీవి కూడా నిర్దేశింపబడలేదు. సముద్రమునకు చేరుకోవడానికి తన చుట్టుకునే మార్గం అనేది ఏ నదికి ఉండదు. కానీ మానవ రూపంలో ఒక్కటే చైతన్యం అనేది ఎంతగా అభివృద్ధి చెంది ఉంటుందంటే తన స్వీయ వాస్తవమైనటువంటి మరియు ఉన్నతమైనటువంటి ఆత్మ యొక్క కీర్తిని మరియు పరిపూర్ణతని ప్రతిబింబించే మరియు వ్యక్తం చేసే సమర్థత కలిగి ఉంటుంది. సమస్తము దాని యొక్క ఆత్మ అయినటువంటిది ఒకే సమయంలో ఉంటుంది. అంటే ఇక్కడ మానవ జన్మ అనేటువంటి దాన్ని బాబా ఒక్కసారి దాని మీద కొంచెం ఫోర్స్ చేసి చెప్తున్నారు మనందరికీ కూడా. ఒక్కసారి మీరందరూ కాన్సన్ట్రేట్ చేయండి, నేను చెప్పే విషయం ఏదైతే ఉందో ఈ మానవ జన్మ అనేటువంటిది కూడా మిగతా జీవరాశుల కన్నా ఎంతో ఉత్కృష్టమైనటువంటిది. కాబట్టి ఇది ఇక్కడ మాత్రమే మీరు భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవడానికి, జీవితానికి పరమార్థం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి మీకు ఇచ్చినటువంటి ఒక మహోన్నతమైన అవకాశం ఈ మానవ జన్మ అనేది బాబా మనకి ఒకసారి రికమెండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి సో ఇక్కడ స్టార్ట్ చేద్దామండి. మనకి ఇప్పుడు కూడా మనకి ఒక్కొక్క పాయింట్లు మనం చూసుకుంటూ వెళ్తే, సో ఇక్కడ మానవ రూపం పొందిన తర్వాత రెండవ ప్రక్రియ అనేది మొదలవుతుంది. మానవ రూపము అనేటువంటిది పొందిన తర్వాత రెండవ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఈ ప్రక్రియ పునర్జన్మలకు సంబంధించినది. ఇక్కడే సంస్కారములు చుట్టుకోవడం అనేది ఆగిపోతుంది అని బాబా మనకి ఇక రీఇన్కార్నేషన్ చెప్పేటువంటి ఆ యొక్క స్టార్టింగ్లోనే ఈ మాట చెప్పడం జరిగింది. ఇక్కడ కాసేపు ఆగుదామండి. ఇక్కడ బాబా చెప్పినటువంటి ఒక కొత్త పదాన్ని మనకి వాడారు. ఇంతకుముందు వాడినటువంటి ఒక పదాన్ని బాబా ఆ మాటను వాడారు ఈ యొక్క ఈ మన ఈ యొక్క ఈ సంభాషణలో ప్రక్రియలో భాగంగా. ఇక్కడ ఏమంటున్నారు బాబా అంటే కూడా మనకి ఇక్కడే సంస్కారాలు చుట్టుకోవడం అనేది ఆగిపోతుంది అని అంటున్నారు మనకి. ఇక్కడ ఒక్కసారి అందరూ దయచేసి ఒక 9th చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. 9th చార్ట్ను ఓపెన్ చేయండి. 9th చార్ట్ పేజ్ నెంబర్ మీకు 224 అండి. గాడ్ స్పీక్స్లో మీకు అదే తెలుగులో మీరు తీసుకుంటే 370 అండి. 370 పేజీ పక్కన ఉండేటువంటి 9th చార్ట్ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద కన్నప్పుడు కూడా ఫస్ట్ మీరు ఆ చార్ట్ చూద్దామండి. అందరు చార్ట్ని కొంచెం ఫోకస్ చేయండి అందరూ కూడా. ఆ చార్ట్ని మీరు ఒకసారి చూస్తే మీకు బాబా అక్కడ ఇచ్చినటువంటి ఒక సంస్కారాల గురించి రెండు చోట్లు చెప్పారు. ఒక్క చోట మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే సంస్కారస్ ఇంక్రీజింగ్ అని చెప్పారు. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే సంస్కారస్ ఇంక్రీజింగ్ అంటే సంస్కారములు పెరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ మీరు చూస్తే మాత్రం సంస్కారస్ డిక్రీజ్డ్ అనే పదం బాబా వాడారు యాక్చువల్గా. అంటే ఈ యొక్క మొత్తం చార్ట్లో కూడా మనకి సంస్కారాల గురించి చెప్పినటువంటి మెన్షన్ చేసిన పాయింట్స్ ఇవి రెండు మాత్రమే. అంటే పరిణామ ప్రక్రియలో భాగంగా అక్కడ ఏం జరుగుతోంది అంటే సంస్కారములు పెరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం మన అక్కడ ఆ యొక్క రియలైజేషన్ ప్రాసెస్ అంటే సాక్షాత్కారపు ప్రక్రియలో భాగంగా అక్కడ మాత్రం ఏం జరుగుతోంది అంటే సంస్కారాలు తగ్గుతున్నాయి అన్నారు. అంటే ఇక్కడ ఏమైపోయింది, ఇవన్నీ కూడా సంస్కారాలు అసలు పెరగడానికి మూల కారణం ఏంటంటే మన ఫస్ట్లో మనం చూడొచ్చు. అక్కడ ఫస్ట్లోనే ఉంటుంది ఏ కింద ఉంటుందండి, వైండింగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే వైండింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సంస్కారాలు పెరగడం మొదలయ్యాయి. ఎక్కడైతే అన్వైండింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత సంస్కారాలు తగ్గడం అనేది జరిగింది. అంటే ఈ రెండు కనెక్టింగ్ పాయింట్స్ బాగా అర్థం చేసుకోవాలి మనం. బాబా ఇక్కడ చెప్పేటువంటి కొంచెం శ్రద్ధగా కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దామండి. సో ఇక్కడ అంటే వైండింగ్ ప్రాసెస్ అంటే చుట్టుకునేటువంటి ప్రక్రియ అనేటువంటిది మొదలైన తర్వాత ఏం జరిగిందంటే సంస్కారములు పెరగడం మొదలు పెట్టాయి. సో మెదలు పెట్టిన తర్వాత ఆ యొక్క చుట్టుకునేటువంటి ప్రక్రియ అనేది ఆ సాక్షాత్కారంలో వెళ్ళేంత వరకు కూడా అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ సాక్షాత్కారపు ఆ ప్రక్రియల్లో ఏం జరుగుతుంది అంటే ఇదే సంస్కారాలు విప్పుకుంటున్నాయి అంటే అన్వైండింగ్ అవుతున్నాయి. అంటే అన్వైండింగ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే సంస్కారాలు తగ్గుతున్నాయి. సో ఇది మాత్రమే మనకి ఇంతవరకు మనకి చార్ట్లో చూసాం. కానీ బాబా ఇక్కడ ఒక మాట చెప్పారు చూడండి,
ఏం జరిగింది పునర్జన్మలో ఏం జరిగిందంటే ఇక్కడే సంస్కారములు చుట్టుకోవడం అనేది ఆగిపోతుంది. ఇది అసలు ఇక్కడ మనకి వర్డే లేదు, మన చార్ట్లో చూస్తే కూడా ఇక్కడ కనబడదు. అంటే సంస్కారాలు అనేది కూడా పెరగడం చూసాము తగ్గడం చూసాము తప్పించి సంస్కారం చుట్టుకోవడం అనేది బాబా మనకి చార్ట్లో మెన్షన్ చేయలేదు. దానికి కారణం కూడా ఉందండి, కొద్దిగా మనము బాబా చెప్పేటువంటి మాటని శ్రద్ధగా ఆలకిస్తే బాబా యొక్క మాటలను మనకు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చాట్ని మనం కాస్త మెడిటేట్ చేసామనుకోండి, పూర్తి ఏకాగ్రత కనుక మన చాట్ మీద పెడితే మనకి కొన్ని విషయాలు బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, డైరెక్ట్గా బాబా మనతో చెప్పే విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు మనకి, ఇక్కడ ఆగిపోతుంది అంటే సంస్కారములు చుట్టుకోవడం అనేది ఆగిపోతుంది అని చెప్తున్నారు. అంటే ఎక్కడ, ఈ పునర్జన్మ ప్రక్రియలో. అంటే ఇక్కడ ఆగిపోవడం అంటే ఏంటి అంటే పరిణామ క్రమం నుండి పెరగడం ప్రారంభమైనటువంటి సంస్కారములు అనేవి ఇక్కడ అంటే పునర్జన్మ ప్రక్రియలో పెరగడం అనేది ఆగిపోయింది అనేది ఇక్కడ ప్రియతముడి మాటల్లోని అంతరార్థం. అంటే ఏం చేస్తుంది అక్కడ అంతా ఇంతవరకు పెరగడం మొదలుపెట్టింది, పరిణామ ప్రక్రియల్లో మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉంది, అది మనకి స్పష్టంగా కనబడుతుంది ఆ యొక్క మనకు చార్ట్లో. ఆ రెడ్ అనేటువంటిది కూడా మీరు బాగా మన కొంచెం ఫోకస్ చేస్తే మనకి ఆ రెడ్ అనేది బాగా పెంచుకుంటూ వెళ్ళాడు. అంటే మీరు స్టోన్ నుంచి కానివ్వండి అప్ టు మీరు ఆ యానిమల్ దాటిన తర్వాత హ్యూమన్ దగ్గర వచ్చేంత వరకు ఆ రెడ్ అనేది పెరుగుతూనే ఉంది. బాగా అబ్జర్వ్ చేస్తే మాత్రం అది ఎక్కడ దాకా పెరిగిందంటే హ్యూమన్ దాకా పెరిగింది, కానీ అక్కడ మాత్రం ఏం జరిగిందంటే పెరగడం ఆగిపోయింది అని అర్థం అండి. దాని అర్థం అది అంటే సంస్కారములు చుట్టుకోవడం అనేది ఆగిపోయిందంటే కారణం ఏంటంటే అక్కడ సంస్కారములు పెరగడం అనేది ఆగిపోయింది, అక్కడ స్టేబుల్ అయిపోయింది, అక్కడ స్థిరంగా ఉండిపోయింది అని అర్థం. సో ఇక్కడ మనకి ఒక అబ్జర్వ్ చేయాల్సినటువంటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సో మనకి ఇక్కడ సంస్కారస్ ఇంక్రీజ్ కనబడుతోంది, సంస్కారస్ డిక్రీజ్ కనిపిస్తోంది తప్పించి బాబా ఈ రెండు మాటలు మాత్రం మనకి చార్ట్లో మెన్షన్ చేయలేదు. అది కేవలం మనం ఫోకస్ చేస్తే మెడిటేట్ చేస్తే మనకి ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మాత్రమే మరో రెండు విషయాలు కనబడతాయి, అవే సంస్కారస్ స్పెంట్ అండ్ క్రియేటింగ్ న్యూ సంస్కారస్. ఇది మాత్రం మనకి చార్ట్లో కనబడదు. అంటే ఏంటి, మనకేం కనబడుతోంది, మనకి సంస్కారాలు పెరగడం కనబడుతోంది, సంస్కారాలు తగ్గడం కనిపిస్తోంది తప్పించి సంస్కారాలు ఖర్చు అవ్వడం కానీ కొత్త సంస్కారాలు తయారవడం అనేది మాత్రం మనకి ఇక్కడ కనబడటం లేదు, ఇక్కడ మాత్రం కనిపించటం లేదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు బాబా అంటే కూడా ఈ క్షణంలో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నిద్దాం. అంటే చార్ట్ 9లో మనకి సంస్కారాస్ అంటే పెరగడము సంస్కారాలు తగ్గడం అనేది కనబడుతుంది. అంటే ఈ యొక్క ఖర్చు అవడం కానీ కొత్త సంస్కారం తయారవడం కనబడటం లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే పరిణామ క్రమంలో సంస్కారాలు పెరగడం తర్వాత సాక్షాత్కార క్రమంలో సంస్కారం తగ్గడం అనేది ప్రియతముడు ఈ చార్ట్లో చూపించారు. అంటే సంస్కారములు ఖర్చవడము మరియు కొత్త సంస్కారాలు క్రియేట్ చేసుకోవడం అనేది కేవలం పునర్జన్మ ప్రక్రియలోనే జరుగుతుంది అనేది ఈ క్షణంలో మనందరికీ ఉండాల్సినటువంటి అవగాహన. ఈ పునర్జన్మలో ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క సంస్కారాలకు సంబంధించినంత వరకు అంటే పునర్జన్మలో పెరుగుతుందా అంటే పెరగదు. ఎందుకు పెరగదు అంటే అది పునర్జన్మ వద్దకు వచ్చేసరికి అది పెరగడం అనేది ఆగిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఎప్పుడైతే పెరగడం అనేటువంటిది ఎప్పుడైతే ఆగిపోయిన తర్వాత ఆ పునర్జన్మలో ఏం స్టార్ట్ అవుతుంది అంటే సంస్కారాలు ఖర్చు అవడం స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా సంస్కారాలు ఖర్చు పెట్టుకుంటున్నంత వరకు కూడా అక్కడ అంటే దాని గురించి తెలియదు కాబట్టి తన జీవితం గురించి తనకు స్పష్టమైన అవగాహన లేనటువంటి ఆర్డినరీ సోల్ ఏం చేస్తాడంటే పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్పించి దాని గురించి అంత పట్టించుకోడు. అంటే అతనికి కొత్త సంస్కారాలు తయారవుతా ఉందా, ఈ ఖర్చు అనేది పూర్తిగా అవుతుందని తెలియదు, తెలియకుండా జరిగిపోతుంది. అంటే ఈ అవగాహన వస్తే తప్పించి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మనమంతా కూడా. అంటే ఎవల్యూషన్లో పరిణామ క్రమంలో ఏ సంస్కారాలు అయితే పెరగడం మొదలు పెట్టిందో ఆ పెరగడం అనేటువంటిది ఎక్కడ దాకా వస్తుంది, ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది అంటే పునర్జన్మ ప్రక్రియ దాకా వచ్చి ఆగిపోతుంది. అక్కడ పెరగడం అనేది ఉండదు, సంస్కారాలు పెరగడం అనేది పునర్జన్మ ప్రక్రియలో ఉండదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ పునర్జన్మకు సంబంధించినంత వరకు క్లారిటీ రావాలి. సో ఏం జరుగుతోంది ఇక్కడ అంతా, మరొక విషయం మళ్ళీ ఇంకోసారి మనం రిపీట్ చేసుకుంటే పరిణామ ప్రక్రియ నుండి
పునర్జన్మ ప్రక్రియ చేరేంత వరకు మనము సంస్కారములు పెంచుకుంటూ మరియు ఈ విధంగా 7 దశల ద్వారా స్థూల చైతన్యాన్ని కూడా పెంచుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు మీరు చార్ట్ చూస్తే కూడా ఆ ఏ అంటే వైండింగ్ ప్రాసెస్ తర్వాత ఏం చేసామో మన ఫస్ట్ స్టోన్ సోల్స్కి ఆ యొక్క ఫామ్స్ తీసుకున్న తర్వాత అంటే మెలిక పడిన తర్వాత ఇంతవరకు మన సంస్కారం గురించి మాట్లాడుకున్నాం. కానీ సంస్కారాలతో పాటు కూడా ఏం పెరుగుతూ వస్తుందంటే స్థూల చైతన్యం కూడా పెరగడం మొదలుపెట్టింది. దాంతో పాటుగా అంటే స్థూల చైతన్యం అంటే ఒక సమస్యని బాబా ఒక చోట అంటాడనమాట. ఎందుకంటే నీకు ఇలాంటి అవగాహన ఎప్పుడు రావాలి, నీకు ఇటువంటి ఒక అవేర్నెస్ అనేటువంటిది నీకు ఎప్పుడు రావాలి అంటే నేను ఒక విషయం చెప్తాను, కొన్ని విషయాలు పట్టుకోవడానికి ప్రయత్నించు అంటాడు. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ తెలుసుకోవడానికి నిరంతరము ప్రపంచం మొత్తం చుట్టూ తిరుగుతావు తప్పించి, ఒక్కసారి ఆ ప్రాబ్లంని గనక కాస్త నిశితంగా నువ్వు గ్రహించ పరిశీలించగలిగితే ఆ ప్రాబ్లం పక్కనే నేను సొల్యూషన్ పెట్టుంటాను అన్నాడు బాబా. ఒక సమస్య అనేటువంటిది, ఎందుకంటే నీకు ఒక సమస్య వచ్చినప్పుడు నీకు ఎందుకు కంగారు వస్తుంది, ఎందుకు నువ్వు భయపడిపోతావు, నువ్వు ఎందుకు బెంబెలెత్తిపోతావు అంటే నీకున్నటువంటి ఒక అవగాహన రాహిత్యం ఏంటో తెలుసా అన్నప్పుడు బాబా ఏమన్నాడు అంటే, ఆ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు బాధపడుతున్నావు అంటే నీలో వచ్చినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా, ఈ సమస్య నాకు సంబంధించింది కాదు అని నువ్వు ఫైనలైజ్ అయిపోతున్నావు. నీకు సంబంధించినటువంటిది నీకు భగవంతుడు ఎలా ఇస్తాడు, అంత వివేకం లేనటువంటి వాడా భగవంతుడు అని బాబా తిరిగి ప్రశ్నిస్తున్నాడు. అలా ఏముండదు. అంటే ఒక సమస్య అనేటువంటిది, ఒక మనిషి అనేవాడికి ఒక సమస్య అనేది వచ్చిందంటే మాత్రము వాడు ఆ సమస్యకి నువ్వు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఆ సమస్యని కాస్త నిశితంగా, కాస్త వివేకంతో, కాస్త గనుక శ్రద్ధతో గనుక నువ్వు దాన్ని చూడగలిగితే, ఎస్ ఇది నా యొక్క కృతంలో నేను భగవంతుడిని చెప్పిన నిర్లక్ష్యం చేసి చేసినటువంటి పనుల మూలంగా తయారైనటువంటి ఒక బాధ రూపంలో వచ్చినటువంటి ఒక సమస్య. కాబట్టి ఈ సమస్యకి కారణం నేను. కాబట్టి ఇది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే భగవంతుడు ఏదైతే ఆలోచించొద్దని చెప్పాడు, భగవంతుడు ఏ పనులైతే చేయొద్దని చెప్పాడు, భగవంతుడు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు, భగవంతుడు ఏ విధంగా నడుచుకోవద్దని చెప్పాడు, వీటన్నిటిని నిర్లక్ష్యం చేయడం వల్ల చేసిన ప్రతి ఆలోచన, చేసిన ప్రతి కర్మ మూలంగానే నాకు ఈ బాధ రూపంలో ఈ యొక్క సమస్య అనేది నా కళ్ళ ముందు వచ్చి నిలబడింది. సో ఇలా ఇటువంటి మీకు అవగాహన ఉండగలిగితే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఎస్ అది తెలిసిన తర్వాత ఆ పక్కనే నేను సొల్యూషన్ ఇస్తాను. సొల్యూషన్ అంటే ఏదో కాదు, ఆ బాధను తీయడం కాదు, అది నీకు సంబంధించింది నువ్వు అనుభవించరా అని చెప్పడమే ఆయన చెప్పే సొల్యూషన్. అంతే తప్పించి ఏదైనా బాధ వచ్చినప్పుడు బాబా చెప్పేటువంటి సొల్యూషన్ ఏంటంటే బాధను తొలగిస్తాను బాబా చెప్పడం లేదు. ఆ బాధకి కారణం నువ్వు, దానిని అనుభవించాల్సింది కూడా నువ్వు అనేటువంటి వాస్తవాన్ని నేను చెప్తానన్నాడు బాబా. సో ఇక్కడ కూడా అదే పరిస్థితిలో ఉన్నాం మనం కూడా. ఇక్కడ చూస్తే కూడా 9th చార్ట్లో కూడా అదే బాబా దీని గురించి చెప్తాడు. దీని గురించి చాలాసార్లు బాబా రిపీట్ చేశారు తన మండలి సభ్యులతో. ఎప్పుడంటే ఈ యొక్క 1954 అంటే ఎగ్జాక్ట్గా ఒక 6 మంత్స్ ముందు, అంటే గాడ్ స్పీక్స్ అనేది ఇంకా పబ్లిష్ కాలేదు, ఇంకో 6 మంత్స్లో పబ్లిష్ కాబోతోంది. అప్పుడు బాబా ఎక్కువసారి రిపీట్ చేశారు ఈ మాటని కూడా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, 9th చార్ట్ అనేది కూడా మీ జీవితానికి ఒక రకంగా ఒక దిక్సూచి అన్నాడు బాబా. అంటే నిన్ను సమస్యల్లో ఇరికించేటువంటిది, నిన్ను భగవంతుని దూరం చేసేటువంటి సంస్కారాలు పెరుగుతున్నప్పటికీ కూడా దానితో పాటు చైతన్యం పెరిగేలా చేశాను అంటే కారణం ఏంటంటే నీ విషయంలో సంస్కారాలు అనేటువంటిది సమస్య అయితే నా విషయంలో ఆ సమస్యకి నేను ఇచ్చేటువంటి సొల్యూషన్ కాన్షియస్నెస్ అన్నాడు. చూసారు కదా అక్కడ ఎక్కడ ఎలా బాబా బ్యాలెన్స్ చేస్తున్నాడు, ఎంత బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ చేస్తున్నాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు చూడండి, నీకు సంబంధించినటువంటి నువ్వు చెప్పేటువంటి నీ బాధలకి, నీ అసౌకర్యాలకి అన్నిటికీ కారణమైనటువంటి మూల కారణమైనటువంటి సంస్కారాలే అనేటువంటిది నువ్వు సమస్య అని నువ్వు చెప్పుకుంటే, నువ్వు ఆ విధంగా భావిస్తే, నేను నా భాషలో నేను చెప్తాను అటువంటి సంస్కారాలకి నేను ఇచ్చే పరిష్కారం ఏంటంటే నువ్వు పెంచుకోవాల్సినటువంటి కాన్షియస్నెస్ అది అదే. కాబట్టి అందుకే మన స్టోన్ నుంచి అప్ టు హ్యూమన్ దాకా సంస్కారాలతో పాటు కూడా అట్ ద సేమ్ టైం కాన్షియస్నెస్ కూడా బాబా పెంచుకుంటూ వచ్చాడు.
అందుకే మనకి ఏడు ఏడు మార్గాల్లో ఉంటుంది, ఏడు దశల్లో మనకి స్థూల చైతన్యాన్ని పెరుగుతుంది. సో ఫస్ట్ అత్యంత స్వల్పంగా, తర్వాత స్వల్పంగా, ఎక్కువగా, మరింత ఎక్కువగా, ఇంకా ఎక్కువగా, పాక్షికంగా మరియు పూర్తిగా. పూర్తిగా ఎప్పుడైతే చైతన్యం అనేది డెవలప్ అయిపోయిందో వాడికి హ్యూమన్ బీయింగ్ వచ్చేస్తాడు, ఇప్పుడు హ్యూమన్ ఫామ్ తీసుకుంటాడు. కాబట్టి ఈ అవగాహన అనేది మనకు ఉండాలి ముందు ముందు కూడా. కాబట్టి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా, సో ఇప్పుడు ఏం చేసింది బిందువాత్మ అనేటువంటిది, ఏం చేసిందంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇప్పుడు ఏం చేస్తోంది ఆ బిందువాత్మ మనకి నైన్త్ చార్ట్లో కానీ మనకి టెన్త్ చార్ట్లో. బాబా ఎప్పుడైనా బిందువు ఆత్మ అన్నాడంటే మనకి వెంటనే మన యొక్క మనోఫలకం మీద వెంటనే ఈ పిక్చర్ వచ్చేయాలండి, లేకపోతే మీకు చార్ట్లో కనిపించేటువంటి ఎస్ కనిపించాలి, వెంటనే వచ్చేయాలి. అది ఎవరో కాదు, మన మన ఆత్మ. ప్రతి ఒక్కరు ఇప్పుడు అది చూస్తే నా ఆత్మ నాకు గుర్తు రావాలి, ఓహో బాబా నాకు చెప్తున్నాడు అంటే నా బిందు ఆత్మ గురించి చెప్తున్నాడు అనేది మనందరికీ కూడా వ్యక్తిగతంగా మనం కనెక్ట్ కాగలిగితేనే మనం బాబాతో సునాయాసంగా జర్నీ చేయగలుగుతామండి, లేకపోతే అర్థమయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బాబా ఇంక మీదట కూడా బిందు ఆత్మ అన్నాడంటే మన కళ్ళు మూసుకుంటే వెంటనే ఆ ఎస్ అనేది కనిపించాలి. ఆ ఎస్ అనేది ఏదో కాదు, నా జీవాత్మ అంటే నా ఎగ్జిస్టెన్స్ అనేది మనలో ఉండేటువంటి మనందరూ కూడా వ్యక్తిత్వంగా ఒక పర్సనల్గా మనం కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఆ బిందు ఆత్మ అనేటువంటిది ఒక్కొక్కటిగా అసంఖ్యాకమైన మానవ రూపములను ధరిస్తుంది, అసంఖ్యాకమైనటువంటి మానవ రూపములను ధరిస్తుంది. కాబట్టి ఈ రూపములు ఖచ్చితంగా 84 లక్షలు ఉంటాయి. అది కాబట్టి బాబా ఖచ్చితంగా అన్నాడు కాబట్టి అంటే అక్కడ ఒక లక్ష తగ్గడానికి అవకాశం లేదు, లక్ష పెరగడానికి మనకు అవకాశం లేదు. సో ఖచ్చితంగా బాబా ఏమన్నాడు అంటే ఇట్స్ 84, ఇట్స్ అ ఫిక్స్డ్ నెంబర్. సో తర్వాత ఏం జరుగుతుంది అంటే, సో ఈ మానవ రూపములు అనేటువంటిది ఒక్కొక్కసారి పురుషుడిగాను, ఒక్కొక్కసారి స్త్రీగాను, వివిధ జాతీయతలతో, వివిధ ఆకారాలతో, వివిధ రంగులతో, వివిధ మతములకు చెందినవై ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క రీఇన్కార్నేషన్లో మీరు చూసినటువంటి సోల్స్ ఏదైతే ఉన్నాయో బాబాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి చార్ట్లోనే క్లియర్గా ఉంటుంది. అంటే మెన్ ఉమెన్ ఆ లింగ భేదం చెప్పేశాడు బాబా, ఆడంతా ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ స్త్రీ పురుషులు ఉంటారు. ప్లస్ మరి బాబా మీకు చార్ట్లు ఏం కనిపిస్తుంది అంటే జస్ట్ అక్కడ మెన్ ఉమెన్ చెప్తాడు బాబా, మరి ఇంకే ఆ నేషనాలిటీస్ చెప్తాడు ఏ దేశంలో, అంటే ఏ దేశాలు ప్లస్ మతాల గురించి మాత్రమే బాబా చెప్తాడు. మీరు చూస్తే కూడా అక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఆడ నైన్త్ చార్ట్లోనే రీఇన్కార్నేషన్ అనేటువంటి నేను స్క్రీన్ పెన్ చూపించే చార్ట్ మీరు చూస్తే ఫస్ట్ యాక్చువల్గా అవన్నీ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ మీకు పైన కనిపించేటువంటి ఆ 7 S కూడా స్టార్ట్ అయింది అనమాట. అంటే ఫస్ట్ జర్మన్స్ కానీ, ఇంగ్లీషు, ఫ్రెంచ్ అమెరికన్స్, ఇండియన్స్ ఈ విధంగా బాబా చెప్పేసి తర్వాత ఒక రిలీజన్ గురించి చెప్తున్నాడు. సో పర్షియన్స్ కానీ, మహమ్మదియన్స్, హిందూస్, క్రిస్టియన్స్, పార్సీస్. సో కాబట్టి అది ఎలా తీసుకుంటుందంటే ఒక్కొక్కసారి దానికి ఏం ఫిక్స్డ్గా ఏం ఉండదు, వాళ్ళు వాటి సంస్కారాలను బట్టి ఆ పురుషుడిగా రావాలా స్త్రీగా రావాలనేది కూడా వాళ్ళ కృతజన్మ సంబంధించినటువంటి సంస్కారాల మీద డిపెండ్ అయి ఉంటుందని సో బాబా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఈ బిందు ఆత్మ ఏం చేస్తుంది అంటే, సో మానవ రూపాల ద్వారా కొన్నిసార్లు బిచ్చగాడిలా, కొన్నిసార్లు రాజుగా అనుభవములను పొందుతూ మంచి చెడు సంస్కారములకు అనుగుణంగా సుఖ దుఃఖములను, ద్వంద్వమునకు సంబంధించిన అనుభవాలని అనుభవిస్తుంది. ఇక్కడ అర్థం కావాలండి మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక బిచ్చగాళ్ళ ఉన్నా, లేకపోతే అతను ఒక రాజులా ఉన్నప్పటికీ కూడా, అంటే ఆ విధమైనటువంటి అనుభవాలు పొందుతున్నప్పటికీ కూడా అది దేనికి సంబంధించిందంటే మంచి చెడులకు సంబంధించింది. అంటే ఒక వ్యక్తి మనకి స్క్రీన్ మీద కనిపించినట్లుగా ఒక అతను బిచ్చగాళ్ళలా ఉన్నాడంటే అతనికి బాబా ఏమంటాడంటే అతను కూడా చెడు సంస్కారాలు. ఆ చెడు సంస్కారాలు అనేటువంటిది కూడా ఆ వ్యక్తిని ఈ సుఖ దుఃఖముల ద్వంద్వములకు సంబంధించినటువంటి అనుభవం ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అది ఏది నిజము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిచ్చగాడుగా ఉండడం అనేది అబద్ధము, లేకపోతే డబ్బున్నవాడుగా ఉండడం అనేది నిజమా అంటే బాబా రెండింటిని చెప్పాడు. ఆ రెండు రెండు డ్యువాలిటీయే, రెండు ద్వంద్వాలే, అదే పెద్ద విషయాలు ఏం కావు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి బిచ్చగాడుగా ఉన్నవాడు వచ్చేసి డబ్బున్న వాడిని చూసేసి ఈర్ష్య పడుతూ అసూయ పడాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఈ బిచ్చగాడిని చూసి ఈ యొక్క ఐశ్వర్యవంతుడు వచ్చేసి నేను చాలా గొప్పవాడిని, నేను చాలా ఫార్చునేట్ని అనేటువంటి గర్వం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా, ఎందుకంటే భగవంతుడు ఒక చిన్న ఒక కాయిన్ తిప్పాడంటే మాత్రం రూపాలు కాదు ఆ క్యారెక్టర్సే మారిపోతాయి, అలాగే అలా విర్రవీగడానికి లేదు. అందుకే బాబా అంటాడు ఇవన్నీ ఏంటంటే ఆ సుఖ దుఃఖములను ద్వంద్వమునకు సంబంధించింది, ఇట్స్ డ్యువాలిటీ. అంటే ఇప్పుడు ఏదైతే నువ్వు బాధ పెడుతున్నావో నువ్వు బాధపడాల్సిన సందర్భం వస్తుంది, నువ్వు ఒకరిని సంతోష పెట్టినప్పుడు కూడా అదే సంతోషం నీ దగ్గరకు వస్తుంది. పెద్ద విషయాలు ఏం కావు ఇవన్నీ, ఈ నవ్వడము ఏడవడము చివరికి మృత్యువు సైతం కూడా ఇవన్నీ డ్యువాలిటీకి సంబంధించింది. కాబట్టి ఇటువంటి వాటి అన్నిటినీ కూడా సంస్కారాలకు అనుగుణంగా ఇవన్నీ కూడా ఆ ద్వంద్వమునకు సంబంధించినటువంటి అనుభవాల్ని అనుభవిస్తుంది అని బాబా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా మనం నిన్న మాట్లాడుకున్నామండి, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా బాబా చాలాసార్లు 9th 10th కనెక్ట్ చేస్తాడు. బాగా అబ్జర్వ్ చేస్తే మనకి 9th చార్ట్ 10th చార్ట్ రెండింటిని ఒకచోట కామని కనెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఏం, ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే పునర్జన్మలో బిందు ఆత్మ తన పూర్తి చైతన్యమును నిలుపుకుంటూ, పునర్జన్మలో బిందు ఆత్మ తన పూర్తి చైతన్యమును నిలుపుకుంటూ సాక్షాత్కార ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు పరస్పర వ్యతిరేక సంస్కారములను ఒకటి తర్వాత మరొకటి పొందడం కొనసాగిస్తుంది. ఇప్పుడు మీరంతా ఒక్కసారి 10th చార్ట్ ఓపెన్ చేయండి. సో మీరు 10th చార్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ బాబా చెప్పిన ఫస్ట్ లైన్ చూద్దాం. అంటే పునర్జన్మలో ఏం జరుగుతుంది అంటే ఆ ఆత్మ బిందువాత్మ తన పూర్తి చైతన్యమును నిలబెట్టుకుంటుంది. ఇక్కడ పూర్తి చైతన్యము అనేటువంటిది ఎక్కడ మీరు చూస్తారంటే మీరు ఇక్కడ 10th చార్ట్లో నేను రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బాబా పూర్తి చైతన్యమును నిలబెట్టుకుంటుంది అని బాబా అన్నాడు, నిలబెట్టుకుంటూ నిలుపుకుంటూ అన్నాడు. సో మీరు 10th చార్ట్లో ఆర్డినరీ హ్యూమన్స్ ఉంటుందండి, ఆర్డినరీ హ్యూమన్స్ దగ్గర నేను స్క్రీన్ పైన చూపిస్తున్నానండి. ఆర్డినరీ హ్యూమన్స్కి మీరు కింద లాస్ట్లో బాబా రాస్తుంటాడు కాన్షియస్నెస్ ఫుల్ కాన్షియస్నెస్. ఒక్కసారి మానవ దేహము అనేటువంటిది, మానవ జన్మ అనేటువంటిది ఒక ఈ బబుల్కి ప్రాప్తించబడినప్పుడు దానికి భగవంతుడి చేత కాన్షియస్నెస్ అనేది పూర్తిగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ యొక్క కాన్షియస్నెస్ని అలాగే నిలబెట్టుకుంటుంది. ఇంకా కాన్షియస్ తగ్గడము కాన్షియస్ ఇంకా పెరగడం ఏమి ఉండదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకేంటంటే లాస్ట్కి, ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ యొక్క నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే భగవంతుడు అయిన తర్వాతే మారుతుంది ఈ కాన్షియస్నెస్ ఫుల్ అనేటువంటిది కూడా. దీంట్లో మళ్ళీ పార్ట్స్ అంతా ఏం లేవు. ఒకసారి పూర్తి చైతన్యము భగవంతుడి ద్వారా మానవ జన్మలో ఆ మానవ రూపానికి ప్రాప్తించబడినప్పుడు అది ఇంకెక్కడ మారుతుంది, ఎక్కడ పరివర్తన అవుతుంది అంటే ఫైనల్గా ఇన్ఫినిట్ కాన్షియస్ వచ్చిన తర్వాత అది గాడ్ రియలైజేషన్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు దాకా మాత్రం ఇది ఫుల్గానే ఉంటుంది. అంటే ఈ యొక్క ఏ వ్యక్తి అనేటి గ్రాస్ బాడీలో ఈ ఆర్డినరీ సోల్ నుంచి ఒక ఆరో భూమికి దగ్గర ఉన్నటువంటి సత్పురుషుడు వరకు వీళ్ళందరికీ ఇచ్చేది భగవంతుడు. వీళ్ళు ఈ ముగ్గురికి కూడా ఏమిచ్చాడంటే ఈ యొక్క ఫుల్ కాన్షియస్నెస్ ఇచ్చాడు. మీరు కావాలంటే మీరు 9th చార్ట్ చూడండి, 10th చార్ట్లోనే ఇప్పుడు నేను చూపించినటువంటి రైట్ సైడ్ ఫిగర్ని కూడా మీరు ఇంకో పక్కన ఇంకో 2 సర్కిల్ మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ నేను స్క్రీన్ పైన ఆర్డినరీ హ్యూమన్స్ చూపిస్తున్నాను, మీరు చార్ట్లో చూసారంటే మాత్రం దాని పక్కన ఇంకొక సర్కిల్స్ ఉంటుంది. దాని బాబా హ్యూమన్ బీయింగ్ అడ్వాన్స్డ్ త్రూ 3rd ప్లేన్ అని, ఇంకొక పక్కన సర్కిల్లో హ్యూమన్ బీయింగ్ అడ్వాన్స్డ్ త్రూ 6th ప్లేన్ అని బాబా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్కి ఆ పక్కన ఉన్నటువంటి 3వ భూమికి దాకా వెళ్ళినటువంటి ఈ యొక్క అడ్వాన్స్ సోల్స్కి, ఆ పక్క సర్కిల్లో ఉండేటువంటి 6వ భూమికి దాకా వెళ్ళినటువంటి ఆ అడ్వాన్స్ సోల్కి, ఈ ముగ్గురికి కలిపి భగవంతుడు యూనిక్గా ఏమిచ్చాడంటే కాన్షియస్నెస్ ఫుల్గా ఇచ్చేసాడు. ఇక్కడెక్కడ తక్కువ లే పెరగడం అనేది ఎక్కడ జరగలేదు, ఎందుకంటే ఇక్కడ అందరికీ ఈ ముగ్గురికి కూడా భగవంతుడు ఈ ఫుల్ కాన్షియస్నెస్ అనేది ఇచ్చేసాడు. అదే బాబా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి పునర్జన్మలో బిందు ఆత్మ తన పూర్తి చైతన్యమును నిలుపుకుంటూ సాక్షాత్కార ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు, సాక్షాత్కార ప్రక్రియ అంటే మళ్ళీ 9th చార్ట్కి రావాలి,
నైన్త్ చార్ట్కి వచ్చారంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? పునర్జన్మ తర్వాత రియలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. పునర్జన్మ తర్వాత మీకు కనిపిస్తుంటుంది రియలైజేషన్ ప్రాసెస్ అంటే సాక్షాత్కార ప్రక్రియ అనేది. కాబట్టి అక్కడికి వెళ్ళే వరకు పరస్పర వ్యతిరేక సంస్కారములను ఒకటి తర్వాత మరొకటి పొందడం కొనసాగిస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఆ యొక్క బిచ్చగాడు కానీ లేకపోతే ఐశ్వర్యవంతుడు డబ్బున్నవాడు కానీ అలాంటి ఏదైతే అటువంటిది ఏదైతే ఉన్నాయో అటువంటి పరస్పర వ్యతిరేక సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటిని అనుభవిస్తాడు. ఏదైతే సౌకర్యం కోరుకుంటాడో ఆ సౌకర్యానికి సంబంధించినటువంటి ప్రతి సంస్కారం పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి అసౌకర్యం వస్తుంది. అసౌకర్యం అనేటువంటి సంస్కారాలు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ అదే అసౌకర్యం వస్తుంది. ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అనారోగ్యానికి సంబంధించిన సంస్కారాలు ఉన్నంత వరకు అతనికి అనారోగ్యం ఉంటుంది. ఆ అనారోగ్యం ఆ సంస్కారాలు పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా అతనికి ఆరోగ్యం చేకూరుతుంది. అది కూడా ఎంతసేపు ఉంటుందంటే ఆ సంస్కారాలు ఉన్నంత వరకు మళ్ళీ అతను అనారోగ్యం అయిపోతాడు. అంటే దీనిని బాబా పరస్పర వ్యతిరేక సంస్కారాలు అన్నాడు. అంటే ప్రతి అంటే ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఒకసారి సఫరింగ్ గురించి బాబా చెప్తాడు. మీరంతా సఫరింగ్ దూరం చేసుకోవాలని బాధలను దూరం చేసుకోవాలని ఎంతగా పరితపిస్తారు కదా. నేను ఒక్క మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మీరు ఈ ద్వంద్వంలో ఉన్నంత వరకు, ఏ బాధ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదు. ఇది గుర్తుపెట్టుకుందామండి. బాబా చెప్పినటువంటి అత్యద్భుతమైన మాట. బాబా చాలా 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 సీరియస్గా చెప్పారు ఈ మాటని కూడా. ఎందుకంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మొత్తం ప్రపంచ సమస్త ప్రపంచం అంతా దేనికోసం అయితే పరితపిస్తోందో, ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, ఎటువంటి సఫరింగ్ రాకూడదు అనేటువంటి ఒక రకమైనటువంటి అవగాహన, అంటే అవగాహన రాహిత్యంలో ఉన్నటువంటి సమస్త ప్రపంచానికి నేను చెప్తున్నాను, నీకు వచ్చినటువంటి బాధ కానీ నీకు వచ్చినటువంటి సఫరింగ్ అనేది ఎప్పుడు నీ నుండి వెళ్ళదు. అంటే అలా బాబా నాకు సఫరింగ్ తగ్గింది బాబా, బాధ తగ్గింది బాబా అన్నప్పుడు కూడా అలా బాధ తగ్గింది అనేలా చెప్పింది కూడా ఆ మనసే, బాధ కలుగ చేసింది కూడా మనసే. ఇది ఈ పాయింట్ ఇక్కడ అర్థం కావాలండి. దిస్ ఇస్ ద దీని బాబా పరస్పర వ్యతిరేక సంస్కారములు అన్నాడు. ఇది బాగా అర్థం కావాలి మనకి. బాబా స్వయంగా చెప్తున్నాడు, చెప్పే విషయాన్ని జస్ట్ చెప్పే విషయాన్ని కాన్సన్ట్రేట్ చేయండి, చెప్పేది మాత్రం దాని భాస్కరాజ్ గారు ఒక తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని విందామంటారు ఆయన. ఆయన ఒకసారి అతను నేను డైరెక్ట్గా ఆయన కలిసినప్పుడు కూడా పర్సనల్ కలిసినప్పుడు నాకు చెప్పిన మాట అండి. ట్రాన్స్లేషన్ కూడా ఆయన అలా ట్రాన్స్లేట్ చేస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినమన్నాడు బాబా అన్నారు. అంటే అలా అంత కేర్ఫుల్గా చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు ఏ సఫరింగ్ని అయితే దూరం చేసుకోవాలనుకుంటున్నావో, ఏ అన్కంఫర్ట్స్ అయితే దూరం చేసుకోవాలనుకుంటున్నావో, ఎటువంటి ఏడుపుని దూరం చేసుకోవాలనుకుంటున్నావో, అవన్నీ వెళ్ళదు. వెళ్ళినట్లు అంటే ఆ బాధ, ఆ యొక్క సఫరింగ్ని ఇచ్చేది కూడా నీ మనసే. ఇప్పుడు సఫరింగ్ దూరం అయిపోయింది, నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేది కూడా మనసే. ఇది డ్యుయాలిటీ, ఇది రెండింటితో కూడింది. కాబట్టి ఒకటి మించింది ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు నమ్మడానికి లేదు. ఒకటి కనుక ఒక కాన్స్టాంట్గా స్థిరంగా అనేటువంటిది లైఫ్లో లేనప్పుడు దాన్ని నమ్మకూడదు. అంటే నిన్న వచ్చినటువంటి హ్యాపీనెస్ ఇప్పటి వరకు ఉందా? ఇప్పుడు వచ్చినటువంటి హ్యాపీనెస్ సాయంత్రం వరకు ఉంటుందా? నీకు రేపు ఉదయం రాబోయేటువంటి హ్యాపీనెస్ అనేది ఎల్లుండి మార్నింగ్ వరకు ఉంటుందా అనేది ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే అది ఎప్పుడు కాన్స్టాంట్గా ఉండదు. ఎందుకు కాన్స్టాంట్గా ఉండదు అంటే బికాస్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డ్యువాలిటీ. నేను డ్యువాలిటీనే నమ్మద్దని చెప్పినప్పుడు డ్యువాలిటీలో వచ్చేటువంటి పరస్పర ఈ వ్యతిరేక సంస్కారాలు నువ్వు నమ్మితే దానివల్ల బాధపడుతూ ఉంటే నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలని నేనేం చేయగలను అంటాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ చెప్తున్నాడు. అప్పుడు అక్కడ పక్కన ఉన్నటువంటి ఫ్రాన్సిస్ బ్రాబ్జన్ అడుగుతాడు. ఫ్రాన్సిస్ బ్రాబ్జన్, బాబా ఇంకా మాకు దిక్కేంటి, మాకు దిక్కేంటి బాబా, మీరు ఇలాంటి విషయాలు చెప్పారు కదా, మా నెక్స్ట్ మేమేం చేయాలి, మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ దుఃఖం నుంచి బాధ బయటపడలేమా, ఈ సఫరింగ్ నుంచి బయటపడలేమా అన్నప్పుడు అప్పుడు చెప్పిన విషయం ఏంటో తెలుసు అండి. బాబా ఏం చెప్తాడంటే ఫ్రాన్సిస్ బ్రాబ్జన్ అడిగిన దానికి, ఎస్ ఒక మార్గం ఉంది, ఖచ్చితంగా ఒక మార్గం ఉంది. ఎందుకంటే ఏ సఫరింగ్ అయితే నీకు ఇస్తోందో, ఏ బాధనైతే నీకు ఏదైతే ఇస్తోందో, అటువంటి ఆలోచన అనేది లేకుండా ఉండాలి. నెంబర్ వన్, సో ఆలోచన లేకుండా ఉండాలి అంటే ఆలోచన అనేది ఎక్కడి నుండి వస్తుంది?
బాబా ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి వస్తాం చెప్పండి మీరందరూ అన్నప్పుడు బాబా మనసు నుంచి, ఎస్ మనసు నుంచి వస్తుంది. అంటే ఆలోచన లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనసు లేకుండా ఉండాలి. మనసు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనోనాశ అవ్వాలి. మనోనాశ అవ్వాలంటే ఏం చేయాలి? మీ అందరికి గాడ్ రియలైజేషన్ అవ్వాలి అన్నాడు. సో చిట్ట చివరి మీకు సొల్యూషన్ ఏంటంటే ఒకటి, గాడ్ రియలైజేషన్, మిమ్మల్ని మీరు సాక్షాత్కరింప చేసుకోనంత వరకు, ఈ జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోనంత వరకు మీకు అన్ని పోయినట్లే పోతాయి, కానీ పక్క రోజు మిమ్మల్ని పరకరిస్తుంది. మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో దానికి రెట్టింపు మీ దగ్గరకు వస్తుంది తప్పించి మీరు అనుకున్నటువంటి ఏది జరగదు. కాబట్టి ఇది ఫ్యాక్ట్, ఇది రియాలిటీ, దీనిని బాబా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఏం చేస్తోంది? ఆ యొక్క పూర్తి చైతన్యం నిలుపుకుంటూ సాక్షాత్కార ప్రక్రియలో చేరేంత వరకు ఇంకా చేరలేదండి. అందుకే ద్వంద్వం అని ఎక్కడ పెట్టాడు చూడండి, పునర్జన్మలో. దాని బాబా ఒక చోట అంటాడు, ఈ పునర్జన్మలో ఒక విశ్వరూపం మీరు చూస్తారన్నాడు బాబా. ఈ యొక్క పునర్జన్మలో మీరు ద్వంద్వం యొక్క విశ్వరూపాన్ని చూస్తారు. మనస్సు అనేది ఎంత స్టేట్కి వెళ్ళిపోయింది, ఎంత హయ్యెస్ట్కి వెళ్ళిపోతుందంటే, ఒక చోట జిఎస్ఎన్ మూర్తి గారు, తర్వాత పేరు గుర్తు రావట్లేదు అండి, ఒక వ్యక్తి చెప్తారండి బాబా ఎప్పుడు కూడా, సదాశివ్ పాటిల్. సదాశివ్ పాటిల్ బాబా అంటాడు ఒక చోట. అంటున్నప్పుడు అతను ఎక్స్పీరియన్స్ చెప్తే ఒక బుక్లో ఒక చోట ఒక ఆర్టికల్ రాస్తారండి సదాశివ్ పాటిల్. ఏం రాస్తారంటే, ఒక చోట ఈ యొక్క విశ్వరూప సందర్శన యోగం అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుందండి, ఒక అధ్యాయం ఉంటుంది మనకు భగవద్గీతలు. బాబా ఎప్పుడు కూడా ఒక జ్ఞానేశ్వరి అంటే ఆ భగవద్గీతను ఎప్పుడు తెప్పించుకున్నా కూడా సదాశివ పాటిల్ దగ్గర తెప్పించుకొని, సదాశివ పాటిల్ మీరు కొంచెం ఆ సంస్కృతం చదవండి, గట్టిగా చదవండి, ఆ తాత్పర్యం కూడా చదవండి అని బాబాతో బాబా చెప్పేవారు సదాశివ పాటిల్కి. కానీ ఒకరోజు ఆ యొక్క విశ్వరూప సందర్శన యోగం గురించి చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సదాశివ పాటిల్కి బాబా అంటారు, నీకు నీకు ఇది చూస్తుంటే నీకు ఆ యొక్క విశ్వరూపం చూస్తే నీకేమనిపిస్తోంది అన్నప్పుడు వచ్చేసి, ఏమనిపిస్తుంది బాబా అది మీరే కదా, మీరే చెప్పారు కదా విశ్వరూపం కాదు, అది యూనివర్సల్ బాడీ అని మీరే చెప్పారు, అది గుర్తుంది, అది కాకుండా ఇంకో మీకేం కనిపిస్తుంది అన్నప్పుడు, నాకేం కనిపించలేదు బాబా అన్నప్పుడు వచ్చేసి, ఓకే నువ్వు నా దృష్టిలో నన్ను అలా చూస్తున్నావు బాగానే ఉంది, కానీ మిమ్మల్ని అందరినీ నేను ఇంకొక రూపంలో చూస్తున్నాను, ఒక విశ్వరూపం కూడా జరుగుతున్నాడు మీ పునర్జన్మలు అన్నాడు బాబా. అదేంటి బాబా అన్నప్పుడు, ఈ పునర్జన్మలో పరిణామంలో రానంతటువంటి విశ్వరూపము, ముందు ముందు రానటువంటి విశ్వరూపము, కేవలము ఈ మనసు యొక్క విశ్వరూపము నువ్వు కేవలం పునర్జన్మలోనే చూస్తావు అన్నాడు బాబా. అది ఎంతవరకు పీక్ వెళ్ళిపోతుందంటే మనిషిని ఎంతగా ఎంత అధోగతికి చేరుస్తుంది, ఎంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తినప్పటికీ కూడా దీంట్లో ఎలాగ వాడు లోబడిపోతాడు. ఎందుకు అందుకే బాబా ఆర్డినరీ హ్యూమన్స్ అని పెట్టడానికి కారణం అదేనండి. చూసేసరికి మీరు ఆర్డినరీ హ్యూమన్స్ అని పేరు పెట్టాడు బాబా. అంటే ఆర్డినరీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మనం చూసాం నిన్న, ఆర్డినరీ అంటే బాబా ఎక్కడ కేటగరైజ్ చేయటం లేదు, బాబా ఎక్కడ విభజించటం లేదు ఎవరిని కూడా, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఆర్డినరీ అనే పదానికి అర్థం ఏంటంటే మన కూడా చాలాసార్లు తెలుసుకున్నాం, అంటే ఎవరైతే తన మనస్సుకి లోబడి ఉంటారో వాళ్ళందరినీ బాబా ఆర్డినరీ హ్యూమన్స్ అన్నాడు. మీరు పూర్తిగా మనసుకి లోబడిపోతున్నారు, ఎందుకంటే మీరు మనసుతో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు, ఓకే వస్తూ ఉంటుంది, కానీ ఎందుకు మీరు మనసుకి లోబడిపోతున్నారు అన్నాడు. అదేంటి బాబా, మీ మనసుతోనే ఉన్నాం కదా, మనసుకి లోబడటం లేదు కదా, ఎందుకు వాళ్ళు అలా అంటున్నావు అన్నప్పుడు, లేదు మీరు మనసుకి లోబడుతున్నారు అనేసి అన్నప్పుడు, లేదు బాబా, బాబా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీ జీవితంలో ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు మీకు ఏదైతే ఊహించారో అది జరగకుండా ఊహించింది మీ లైఫ్లో జరిగినప్పుడు మీ యొక్క స్పందన ఎలా ఉంటుందో అని అడుగుతున్నాడు. ఎలా ఉంటుందంటే విపరీతంగా దాని గురించి ఆలోచిస్తారు, ఎలాగైనా మార్చాలి, ఇది ఇదేంటి ఇలా జరిగిపోయింది, ఎలా మొత్తాన్ని మార్చాలి, అంటే ఏదైతే అసంభవమో దాన్ని సంభవం చేయాలనుకుంటారు. దానివల్ల ఇతరుల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా మీరు వెనకాడరు. మీరు ఇతరులని ఇబ్బంది పెట్టడానికి కూడా అంటే ఒక తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే బిడ్డల విషయంలో కావచ్చు, లేకపోతే అంటే ఏదైనా ఒక కుటుంబం విషయంలో కూడా తనకు సంబంధించినటువంటి వాళ్ళు బాగుండడానికి, ఇతరులని ఇబ్బంది పెట్టడానికి కూడా నువ్వు వెనకాడకుండా కొన్ని కొన్ని పనులు చేసేస్తావు. అంటే ఇది కాదు లోబడిపోవడము, అంటే ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నావు, కానీ ఆ ఇబ్బంది పెట్టడం వల్ల ఆ ఇబ్బంది అనేది సంస్కారాలకు కూడా నీ మీద ప్లస్ నీ బిడ్డ మీద పడుతుందన్న విషయం నీకు తెలియదా? ఈ విషయం గుర్తుపెట్టు, ఇది కాదా మనసుకి లోబడిపోవడము. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది రాంగా రైట్ అని అడుగుతారు. సో బాబా చెప్పింది ఎగ్జాక్ట్ రైట్ అండి అది. అందుకే బాబా దాన్ని ఆర్డినరీ హ్యూమన్స్ అని పెట్టాడు దాని పేరు.
అడ్వాన్స్ వాళ్ళని పెట్టలే, అడ్వాన్స్ వాళ్ళు పక్కన వాడు ఉంటాడు. కానీ ఆర్డినరీ హ్యూమన్స్ అనేది ఎందుకు అలా ఉండిపోతాడు అనేది మనం ముందు ముందు బాబా ఫ్యాంటాస్టిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు, చూపిస్తారు మనకి కూడా. అంటే ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అనేటువంటి వాడు ఎందుకు భగవంతుడి దగ్గరికి రాలేకున్నాడు, ఎందుకు జీవిత పరమార్థాన్ని, ఉన్న విషయాన్ని, వాస్తవాన్ని, ఒక శాశ్వతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అనేది దానికి రెమెడీ కూడా దీంట్లో మనకు చెప్పాడు. అది ఏంటో మనం ముందు ముందు తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఇదంతా మనకి ఎందుకు ఎగ్జాంపుల్స్ తీసుకున్నామంటే ఈ పాయింట్ అర్థం కావడానికి, ఏది పరస్పర వ్యతిరేక సంస్కారములు అనేటువంటి విషయం అర్థం చేసుకోవడానికి మనం ఇలా బాబా వన్ బై వన్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. కాబట్టి పునర్జన్మలో బిందు ఆత్మ తన పూర్తి చైతన్యమును నిలుపుకుంటూ సాక్షాత్కార ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు పరస్పర వ్యతిరేక సంస్కారములను, అనగా ద్వంద్వముని, ఒక్కోటి ఒకటి తర్వాత మరొకటి పొందడం కొనసాగిస్తుంది. సో బాబా మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తున్నారండి ఈ పునర్జన్మ గురించి. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ కూడా బాబా మనం ఒక గుండెలో పదిలంగా దాచుకొని చాలా శ్రద్ధగా ఒక కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ బాబా ఇక్కడ ఈ రహస్యం చెప్పనంత వరకు మొత్తం ప్రపంచం అంతా ఒక రకమైనటువంటి అవగాహనలో ఉంది. ప్రపంచం అంతా సంస్కారాలకు సంబంధించినంత వరకు ఒక రకమైనటువంటి అవగాహనలో ఉంది. ఇది కేవలం బాబా స్వయంగా చెప్పిన మాట. ఎందుకంటే నేను ఈ సీక్రెట్ చెప్పనంత వరకు కూడా ఇంతవరకు కృతకాలంలో కానీ అందరికీ ఒక రకంగా షాక్ అని చెప్పాడు బాబా. అంటే ఏదైతే వాళ్ళ సంస్కారాల గురించి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది ఊహించుకున్నారు తప్పించి వాస్తవం గురించి చెప్పాలనేది నేను మాత్రమే చెప్పాలి కాబట్టి ఇప్పుడు రివీల్ చేస్తున్నాను బాబా చెప్పడం జరిగింది. ఏంటి ఆ సీక్రెట్ అంటే, ఇప్పుడు సాక్షాత్కార ప్రక్రియలో సంస్కారాలు విప్పుకోబడతాయి. మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లుగా ఇది మనకి 10th చార్ట్లో ఉంటుందండి, నేను చూపించేటువంటిది 10th చార్ట్లో ఉంటుంది. సో సాక్షాత్కార ప్రక్రియలో అంటే రియలైజేషన్ ప్రాసెస్లో సంస్కారాలు ఏం జరుగుతాయంటే ఇక్కడ బాబా స్పష్టంగా చెప్పేస్తాడు. మీరు ఫస్ట్లో చూడవచ్చు, అన్వైండింగ్ ప్రాసెస్ అంటే పై మెలిక అనేది పడిన తర్వాత అతనికి ఏం జరుగుతుందంటే అన్వైండింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ సంస్కారములు అనేటువంటిది ఏం చేస్తాయంటే విప్పుకోబడతాయి. కాబట్టి పునర్జన్మ ప్రక్రియలు ఏం జరుగుతాయి అంటే సంస్కారములు ఖర్చు అనేది జరుగుతుంది, ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ సాక్షాత్కార ప్రక్రియలు ఏం జరుగుతుందంటే అదే సంస్కారాలు విప్పుకుంటాయి. కానీ ఒక్కటి బాబా గుర్తు చేసుకోమంటున్నాడు, పునర్జన్మ ప్రక్రియలో సంస్కారాలు ఖర్చవడం అనేటువంటిది సాక్షాత్కార ప్రక్రియలో సంస్కారాలు విప్పుకోవడం అనేది ఈక్వల్ ఒకటి కాదు, అది వేరు ఇది వేరు. అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఏదైనా ఒక సఫరింగ్ వచ్చినప్పుడు ఓ సంస్కారాలు ఖర్చు అవుతున్నాయేమో, ఇలా సంస్కారాలు ఖర్చు అవడం వల్ల మన అన్వైండింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోయామేమో, అంటే బాబా విప్పుతున్నాడేమో సంస్కారాలని అనిపిస్తుంది. కాదండి, అది బాబాకు చాలా క్లారిటీగా చెప్పేశాడు ఇక్కడ. సో నీకు పునర్జన్మలో సంస్కారాలు ఖర్చు పెట్టుకోవడము, ఖర్చు అయిపోయిన తర్వాత కొత్త సంస్కారాలు తయారు చేసుకోవడం అనేది పునర్జన్మ క్రియలో ఉంటుంది తప్పించి సాక్షాత్కార అక్కడ మాత్రం కూడా సంస్కారాలు విప్పుకోవడం మాత్రమే ఉంటుంది. అది కంటిన్యూ చేస్తూ బాబా అంటున్నారు, సంస్కారములు ఖర్చు పెట్టడం అనేది ఆత్మను బంధించే కొత్త సంస్కారాన్ని సృష్టిస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ అనేది సమస్త ప్రపంచానికి, సమస్త ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక రకంగా షాక్ ఈ మాట అనేది. అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే అండి, మనకి ఆధ్యాత్మిక మార్గంలో సంస్కారాలు ఖర్చు పెడుతున్నాం కదా, ఖర్చు అయిపోతుంది అబ్బా, ఇంకా మనకి ఇంక ఏ బాధ లే, అబ్బా భారం తగ్గిపోతుంది మనకి, మొత్తం సంస్కారాలన్నీ పూర్తిగా అంటే తగ్గిపోతుందని పదం ఎక్కువ వాడేస్తూ ఉంటారు. యాక్చువల్ అది పెద్ద ప్రాబ్లం అండి, బాగా అర్థం కావాలండి. ఎందుకు భగవంతుడు ఈ క్షణంలో ఇంత ఇన్ని ఆత్మలు కూర్చోబెట్టి తన మాట ఎందుకు వినిపిస్తున్నాడు అంటే ఇలాంటి గొప్ప విషయాలు, ఇలాంటి రహస్యాలు చెప్పడానికండి. చాలా గొప్ప విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇది ఒక జన్మకు అవకాశం, ఇది జీవితానికి అవకాశం కాదు, ఒక జన్మకు అవకాశం అని నేను భావిస్తూ ఉంటాను. ఒక జన్మకి ఏదో ఒక ఇలాంటి అవకాశం ఇస్తాడు, అందుకే బాగా పూర్తి స్పృహతో మనం వినియోగించుకోవడానికి ప్రయత్నించాలండి. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, సో సంస్కారములు ఖర్చు పెట్టడం అనేది ఆత్మను బంధించి కొత్త సంస్కారాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఎవరైనా నా సంస్కారాలు ఖర్చు అయిపోతుంది, అబ్బా పూర్తి అయిపోతుంది అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియకుండానే ఆ ఖర్చు పెట్టే ప్రక్రియలోని కొత్త సంస్కారాలను క్రియేట్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియదు అన్నాడు బాబా. అంటే కొత్త సంస్కారాలు ఎక్కడ క్రియేట్ అవ్వు అంటే మనకి ఆన్సర్ కూడా చెప్పేశాడు. బాగా అబ్జర్వ్ చేయాలండి ఈ పాయింట్ని మళ్ళీ. ఎందుకంటే ఇది మనకి ప్రస్తుతానికి చాలా అవసరం, ఎందుకంటే ఇది ఇప్పటికి మన కథ అండి.
ఇది మనకి నిన్నటి కథలాగా పరిణామంలోనూ మన వృక్షంలోనూ లేకపోతే రాతిలో ఉంటే దాని గురించి అంత ఆలోచన అవసరం లేదు మనకి ప్రస్తుతానికి అయితే. కానీ ఇప్పుడు ఇది మన కథ, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కథ, ఇప్పుడు నెక్స్ట్ మినిట్ ఏం జరిగినా కూడా అన్నిటి దీంతో కనెక్ట్ అవుతుంది మన ఇన్ని కూడా. సో కాబట్టి ఇది ఇది మరీ 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 మనం రిపీట్ చేసుకోవాలి. ఎందుకంటే అందుకే ఇలాంటి విషయాలు మనం మెడిటేషన్ చేయాలండి. కాబట్టి సంస్కారములు ఖర్చు పెట్టడం అనేది ఆత్మను బంధించి కొత్త సంస్కారాలను సృష్టిస్తుంది. కానీ సంస్కారములు విప్పుకోవడంలో కొత్త సంస్కారాలు అనేవి సృష్టించబడవు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది అంటే పునర్జన్మ ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే సంస్కారాలు ఖర్చు చేసుకోవడము మరియు ఆ ఖర్చు అయిపోయినటువంటి సంస్కారాల తర్వాత కొత్త సంస్కారాలని సృష్టించుకోవడం, క్రియేట్ చేసుకోవడము, మళ్ళీ అవి కొత్తగా తయారైన సంస్కారాలని మళ్ళీ ఖర్చు పెట్టుకో ప్రయత్నం చేయడము, ఇలాగే కొనసాగుతుందండి, మొత్తం కొనసాగుతుంది. ఇది రెండు తప్పించి ఈ పునర్జన్మ ప్రక్రియలో ఇంకేమీ ఉండదు. కాబట్టి ఇకపోతే మనం అన్వైండింగ్ ప్రాసెస్లో అంటే అక్కడేం జరుగుతుంది, ఈ విప్పుకోవడం అనేటువంటి సాక్షాత్కార ప్రక్రియలు ఏం జరుగుతుందంటే అక్కడ సంస్కారాలు విప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ ప్రక్రియ అనేటువంటిది కేవలము సాక్షాత్కార ప్రక్రియలోనే ఈ యొక్క సంస్కారాలు విప్పుకునే ప్రక్రియ అనేది జరుగుతుంది. అక్కడ విప్పుకోవడమే కాకుండా కొత్త సంస్కారాలు క్రియేట్ చేయబడవు అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అంటే ఎవరికే ఉంటే వాళ్ళు ఫస్ట్ ప్లేన్ నుంచి ఉన్నవాడి నుంచి మూడో ప్లేన్ ఉన్నవాడి దగ్గరికి వాళ్ళ నుంచి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి. కాబట్టి జీరో ప్లేన్లో ఉన్నటువంటి వాడు లేకపోతే గ్రాస్ ప్లేన్ అంటే స్థూల ప్రపంచంలో ఉన్నవాడిది ఈ రిస్క్ అంతా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుందాము. కాబట్టి సంస్కారాలు ఖర్చు అవుతున్నప్పుడు, ఏదైనా సఫరింగ్ వచ్చినప్పుడు, అనుకోని సంఘటన జరుగుతున్నప్పుడు బాబాని స్మరించుకుంటూ అనుకుంటూ ఉంటాం, ఓ సంస్కారాలు ఖర్చు అయిపోతుంది అంటే ఇంకొక మాట అనేస్తూ ఉంటారు చాలా వరకు కూడా. ఈ సంస్కారాలు కూడా తగ్గిపోతున్నాయేమనిపిస్తుంది చాలా మంది అనేస్తూ ఉంటారు ఆ మాటని కూడా. బాబా ఉన్నప్పుడు కూడా అన్నారండి ఆ మాట కూడా, ఎందుకంటే బాబా చెప్పడం జరిగింది, అవును నీ సంస్కారాలు తగ్గుతున్నాయి అన్నాడు బాబా. అవును బాబా ఇంత సఫరింగ్ ఇచ్చావు కదా అన్నప్పుడు బాబా అన్నాడు, లేదు లేదు ఈ కొత్త ఈ యొక్క ఈ ఉన్న బాధ అంతా తగ్గి రేపు కొత్త బాధలు రాకపోతున్నాయి అన్నాడు బాబా. నేను ఈ బాధలన్నీ ఈ అనుభవిస్తూ కొత్త బాధలు రేపు రాబోతుంది అన్నాడు. అదేంటి బాబా అలా భయపెడతావు అన్నప్పుడు, మరి నువ్వు ఇప్పుడు బాధ పడుతున్నావు కదా, ఈ బాధ పడుతున్నప్పుడు ఈ బాధను అనుభవిస్తున్నప్పుడు ఇదంతా కూడా నీ యొక్క అజ్ఞానం చేత సృష్టించుకున్నటువంటి సంస్కారాల వల్ల అనే విషయాన్ని నువ్వు ఈ సంస్కారాలు అనుభవిస్తున్నప్పుడు నీకు అవగాహన ఉందని అడుగుతాడు. ఉండటం లేదు. కానీ ఈ సంస్కారాలను అనుభవిస్తున్నప్పుడే ఈ సంస్కారాలకి మూల కారణమైనటువంటి అజ్ఞాన పనుల్ని ఇప్పుడు నువ్వు చేస్తున్నావే, అప్పుడు నువ్వు ఎలా బయటపడతావు ఇక్కడి నుంచి కూడా. ఇది పాయింట్ అండి బాబా చెప్పే పాయింట్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఒక వ్యక్తి బాబాతో అంటాడు, బాబా నాకు సంస్కారాలు తగ్గిపోతున్నాయి బాబా అన్నప్పుడు, అవునా నీకు సంస్కారాలు తగ్గుతున్నాయా, నీకు ఎలా తెలుస్తున్నాడు, లేవో బాబా సంస్కారాలు ఖర్చు అయిపోతున్నాయి బాబా అంటే అతనికి ఇంకా గాడ్ స్పీక్స్ తెలియదు అండి, డివైన్ థీమ్ అని ఆ వ్యక్తికి తెలియదు. జస్ట్ సంస్కారాల గురించి కొద్దిగా ఎక్కడ ఆది కీరా అని చెప్తే విన్నాడు అతను. అన్నప్పుడు అవునా అయితే ఖర్చు అయిపోతూ ఉంటే నీ విషయంలో అది తగ్గిపోతున్నట్టు అన్నాడు. అదే కాదు బాబా నేను అనుకుంటున్నాను అంటే, నువ్వు అనుకోవడం ఇంపార్టెంట్ కదా, నేను చెప్పింది ఇంపార్టెంట్. సో నువ్వు సంస్కారాలు ఖర్చు అవుతున్నంత వరకు కూడా నాకు తెలిసి నువ్వు సంస్కారాలు ఖర్చు అయిన తర్వాత రేపు రాబోయే సంబంధించినటువంటి బాధలకు కూడా నువ్వు సంస్కారాన్ని నువ్వు ఇప్పుడే క్రియేట్ చేసుకున్నావు అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏం అర్థం కావాలంటే, ఏదైనా మన ఏదైనా ఒక బాధనో లేకపోతే ఏదైనా సఫరింగ్ అనుభవిస్తున్నప్పుడు సంస్కారాలు ఖర్చు పెడుతున్నాం అనేది చెప్పడం వరకు ఓకే, కానీ తగ్గడం అనేది మాత్రం చెప్పకూడదు అనే పదం వాడకూడదు అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి. ఎందుకంటే అది అక్కడ వెళ్ళిపోయిన తర్వాత దట్స్ డిఫరెంట్ వరల్డ్ అండి. సటిల్ వరల్డ్కి వెళ్ళిపోయిన తర్వాత సటిల్ బాడీతో మీరు ఒక ఈ గ్రాస్ బాడీని చూడడం అనేది అది ఒక డిఫరెంట్ వరల్డ్, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బాబాదే అంటాడు కూడా, అంటే అదేదో ఏదో నువ్వు అక్కడ ఏదో సపరేట్గా ఎక్కడికో వెళ్ళడం కాదు అది, అంటే అది ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే నువ్వు కాస్త ఈ గ్రాస్ వరల్డ్ మీద ఈ యొక్క గ్రాస్ బాడీ మీద కాస్త నువ్వు డిటాచ్మెంట్ కనుక నువ్వు పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా నీకు ఒక స్థూల అంటే నీకు సూక్ష్మ శరీరం ఉందని ఒక సూక్ష్మ ప్రపంచం ఉందన్న విషయం నీకు ఒక అప్పుడు నీకు ఒక స్పృహ వస్తుంది అంటాడు బాబా. అప్పుడు నువ్వు తెలుస్తుంది విషయాలన్నీ కూడా. కాబట్టి సో మనకి పునర్జన్మ ప్రక్రియ ఏం జరుగుతుందంటే ఉన్న సంస్కారాలని ఖర్చు పెట్టుకోవడము, ఆ ఖర్చు అయిపోయిన తర్వాత కొత్త సంస్కారాలు తయారు చేసుకోవడము.
కాబట్టి సాక్షాత్కార ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే సంస్కారాలు విప్పుకోవడం అనేది ఉంటుంది, ప్లస్ సంస్కారాలు అనేవి కొత్తగా తయారు కాకుండా కేవలం సాక్షాత్కార ప్రక్రియలో ఉంటుంది. ఇది సో ఇది ఇంపార్టెంట్ మనకి. కాబట్టి బిందువు ఆత్మ చిక్కుకొని ఉన్న సంస్కారముల పట్టుని రహితం చేయడానికి అది ఉద్దేశించబడింది. ఇక్కడ బాబా సొల్యూషన్ చెప్పాడండి, ఎందుకు జరుగుతుంది ఇవన్నీ కూడా, ఇక్కడ ఎందుకు ఖర్చు అయిపోవడము మళ్ళీ తయారవ్వడము, అక్కడ మాత్రము ఎందుకు విప్పుకోవడము మళ్ళీ దానికి కొత్తగా తయారు కాకుండా ఉండడం అనేది దానికి దీని వెనక ఇది ఏంటి ఉద్దేశం, భగవంతుడి ఉద్దేశం అంటే బాబా చెప్పాడు లాస్ట్లో ఏం చెప్పాడంటే బిందు యొక్క ఆత్మ ఏదైతే చిక్కుకుని ఉందో సంస్కారాల పట్టుని రహితం చేయడానికి అది ఉద్దేశించబడింది అనేది మనకి కొన్ని నిమిషాలు మనం తెలుసుకోబోతున్నామండి. దానికి సొల్యూషన్ కూడా తెలుసుకోబోతున్నాం ఎందుకు ఇలా చేస్తున్నాడు భగవంతుడు అనేది కూడా. సో ఇప్పుడు ఏం జరుగుతోంది, తర్వాత బాబు కంటిన్యూ చేస్తూ ఇలా చెప్తున్నారు. సో పరిణామ ప్రక్రియలో మానవ రూపం ధరించే వరకు సంస్కారములు చుట్టుకోవడం అనేది అంతకంతకు బలంగా తయారవుతుంది. పరిణామ ప్రక్రియలో మానవ రూపం ధరించే వరకు సంస్కారములు చుట్టుకోవడం అనేది అంతకంతకు బలం అవుతుంది. అంటే ఇక్కడ చూసారు కదా మీరు, మీ పిక్చర్ చూపిస్తున్నాను, ఇక్కడ మీరు స్టోన్ తర్వాత ఒక మెలిక పడిన తర్వాత బలంగా తయారైంది, చుట్టుకోవడం అనేది మరింత బలంగా తయారైంది. సో మీకు మెటల్ తర్వాత బలంగా తయారైంది, వెజిటేబుల్ తర్వాత, అలా అనిమల్ తర్వాత హ్యూమన్ బీయింగ్ తర్వాత బాగా ఆ యొక్క చుట్టుకోవడం అనేది బాగా స్ట్రాంగ్ అయిపోయింది అంటాడు బాబా, అంతకంతకు బలంగా తయారైపోయింది. కానీ ఈ మానవ రూప పునర్జన్మలో ఈ చుట్టుకోవడం అనేది పరిమిత పరిచే విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి సీక్రెట్ రివీల్ చేశాడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి ఈ పాయింట్ మాత్రం. సో ఇంతవరకు ఈ పరిణామ ప్రక్రియలో ఏం జరిగింది, సంస్కారాలు అనేటువంటివి కూడా చుట్టుకోవడం అనేది మొదలు పెట్టి ఒక అది పెరుగుతూ వచ్చింది, ఏది సంస్కారాలు పెరుగుతూ వచ్చింది. కానీ మానవ రూప పునర్జన్మలో ఈ చుట్టుకోవడం అనేది ఎలా ఉంటుందంటే కాస్త పరిమితంగా ఉంటుందని చెప్తున్నాడు బాబా. పరిమితంగా ఉంటుందంటే కారణం ఏంటంటే ఇక్కడ పెరగడం అనేది ఉండదు అనేది మనకి ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్తున్నాడండి. ఇక్కడ బాగా అర్థం కావాలి మనకి, మానవ రూప పునర్జన్మలు ఈ చుట్టుకోవడం అనేది పరిమిత పరిచే విధంగా పనిచేస్తుంది అని. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు పైన చూస్తున్నటువంటి పరిణామ ప్రక్రియలో ఏ సంస్కారాలు అయితే పెరుగుతూనే ఉందో ఇప్పటిదాకా మానవ రూపం వచ్చేంత వరకు, కానీ పునర్జన్మ వచ్చేసరికి ఏమవుతుంది అంటే అదే చుట్టుకోవడం అనేది పరిమితంగా పనిచేస్తుంది. సో ఏ విధంగా పరిమితంగా పనిచేస్తుందంటే ఈ యొక్క పెరగడం అనేది ఇందులో ఉండదు. అందుకే మన ఫస్ట్లో బాబా చెప్పేశాడు ఇక్కడ సంస్కారాలు పెరగడం అనేది ఆగిపోతుందని చెప్పాడు. అంటే ఆగిపోయినటువంటి సంస్కారాలు ఇక్కడ మొట్టమొదటి జన్మ నుంచి కూడా మొట్టమొదటి మానవు నుంచి కూడా అనుభవించడం మొదలు పెడతాడు. సో కాబట్టి ఇలా జరుగుతున్నప్పుడు ఇక్కడ కొద్దిగా కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దామండి ఇక్కడ, ఎందుకంటే కొద్దిగా కొంచెం ఫోకస్ చేయాలి, కొద్దిగా మనం కాస్త మరింత శ్రద్ధ పడాల్సిన అవసరం ఉంది ఈ మాట మాత్రం. ఇక్కడ చెప్పే బాబా మాట చెప్పేది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అయితే సంస్కారములు చుట్టుకునే ప్రక్రియలో పొందబడిన గట్టి మెలికలు సాక్షాత్కార ప్రక్రియలో విప్పుకోవడానికి సిద్ధమయ్యే ముందు 84 లక్షల పునర్జన్మలలో ప్రతి మానవ రూపం మార్పుతో పొందబడే కుదుపు మూలంగా ఆ గట్టితనం అనేది లూజ్ అవుతుంది అన్నారు. సో దీన్ని కొద్దిగా నేను మళ్ళీ నేను రిపీట్ చేస్తానండి, దీనికి ఆ మెయిన్ అసలు మీనింగ్ ఏంటో కూడా మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఇక్కడ బాబా ఫస్ట్ ఏమంటున్నారు ఫస్ట్ చూద్దాం, ఉండండి ఫస్ట్ వన్ బై వన్ వెళ్దాం ఇక్కడ. అయితే సంస్కారములు చుట్టుకునే ప్రక్రియలు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మీరు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కూడా 9th చార్ట్ ఓపెన్ చేయండి. మీరు చార్ట్ ద్వారా చూస్తే మనకి ఈజీగా ఉంటుంది బాబా ఏం చెప్తున్నాడు అనేది. మీరు 9th చార్ట్లో చూస్తే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు మనకి, సంస్కారములు చుట్టుకునే ప్రక్రియలో పొందబడిన గట్టి మెలికలు అనేది ఏమిటి అంటే, ఇక్కడ మీరు ఫస్ట్ వైండింగ్ ప్రాసెస్ అనేటువంటి మాట ఉంది బాబా క్లియర్ రాశాడు. దాని పైన మీరు చూస్తే అంటే ఈ ప్రక్రియల భాగంగా గట్టి మెలికలు అని చెప్పాడు బాబా. అంటే గట్టి మెలికలు అంటే ఏ మెలికలు అంటే
ఇక్కడ మీరు స్టోన్ తర్వాత అక్కడ పడినటువంటి మెలిక కొంచెము స్ట్రాంగ్ గట్టయింది. మెటల్ దాటిన తర్వాత పడినటువంటి ఆ మెలిక అనేది మరింత గట్టిపడింది. వృక్ష జాతి అయిపోయిన తర్వాత పడినటువంటి మెలిక మరింత గట్టిపడింది. ఈ విధంగా గట్టిపడుతూ ఈ మెలికలంతా కూడా హ్యూమన్ ఫామ్ వచ్చేసరికి మరింత గట్టి పడిపోయింది ఆ మెలికలు అన్నాడు బాబా. ఫస్ట్ ఇది అర్థం చేసుకుంటామండి, ఫస్ట్ లైన్ అండి. అంటే ఇలా ఈ మెలికలన్నీ గట్టిపడిపోయింది ఇక్కడ మనకి ఈ యొక్క పరిణామ ప్రక్రియలో. ఇది అర్థం కావాలి మనకి. అక్కడ భావ పరిణామ ప్రక్రియ అని మళ్ళీ పర్టికులర్గా బాబా మెన్షన్ చేయడు, ఎందుకంటే ఇంతవరకు జర్నీ చేసాం కదా నీకు అర్థమైపోతుందిలే అనేసి బాబా యొక్క ఆలోచన. వీళ్ళు అర్థం చేసేసుకుంటారులే, మళ్ళీ దాన్ని పర్టికులర్గా నేను పెట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళకి అర్థం అవుతుందని ఆయనకు మన మీద ఉన్న నమ్మకం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతోంది ఇప్పటి దాకా కూడా బాబా చెప్పే ప్రతి మాట కూడా. కాబట్టి అయితే సంస్కారములు చుట్టుకునే ప్రక్రియలో భాగంగా పొందబడిన గట్టి మలికలు ఏంటంటే ఈ స్టోన్ సోల్స్ నుంచి అప్ టు అనిమల్ అంటే అప్ టు హ్యూమన్ దాకా ఏ మెలికలు అయితే ఉన్నాయో మళ్ళీ మీరు లెక్క పెట్టచ్చు అండి. ఎన్ని ఉన్నాయో మీరు లెక్క పెట్టచ్చు. మీరు 1, 2, 3, 4, 5, 6, 7 మనం చెప్పుకున్నాం, 7 మెలికలు ఉంటుందని చెప్పాము ఇక్కడ మానవ దేహం తీసుకునేంత వరకు. కాబట్టి ఆ 7 మెలికల్లో ఏమైపోయిందంటే ఆ మెలికలు గట్టిపడిపోయింది, బాగా గట్టిపడిపోయింది. ఎలా గట్టిపడిపోయిందంటే మన 2 చేతుల్ని ఎలాగైతే మనం జోడించుకొని అసలు ఒక గాలి కూడా లోపలికి దూరం విధంగా ఎలాగైతే గట్టిగా పట్టుకుంటామో మన 2 చేతుల్ని అంత గట్టిగా తయారైపోయింది ఆ మెలికలు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బాబా నెక్స్ట్ ఏం చెప్తున్నారు, సాక్షాత్కార ప్రక్రియలో విప్పుకోవడానికి సిద్ధమయ్యే ముందు. సో ఈ 2వ పాయింట్ ఇది, ఇక్కడ ఆగుదామండి. సో ఇప్పుడు ఏంటి మనకి, సో వెంటనే బాబా ఇప్పుడు పరిణామ ప్రక్రియ నుంచి పునర్జన్మ కాకుండా వెంటనే సాక్షాత్కారం గురించి చెప్తున్నాడు. సాక్షాత్కారక అంటే కార ఆ ప్రక్రియలో విప్పుకోవడానికి సిద్ధమయ్యే ముందు అంటే అక్కడ అన్వైండింగ్ సంస్కారస్ అనేది అక్కడ ప్రిపేర్ అవడానికన్నా ముందు ఏం జరుగుతుంది అన్నాడు. సో మళ్ళీ రిపీట్ చేసుకుందామండి, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్. అంటే ఈ పరిణామ ప్రక్రియలో ఈ సంస్కారములు అనేటువంటిది చుట్టుకునే ప్రక్రియలో పొందబడిన గట్టి మెలికలు ఎక్కడి నుంచి, రాతి రూపము ఆత్మ నుంచి తర్వాత ఈ యొక్క మానవ రూపం తీసుకున్నటువంటి ఆత్మ వరకు గట్టిగా మెలికలు పడిపోయింది, బాగా మెలికలన్నీ గట్టి పడిపోయాయి. సో ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మళ్ళీ సాక్షాత్కార ప్రక్రియలో ఆ సంస్కారాలు విప్పుకోవడానికి సిద్ధమయ్యే ముందు అని 2 చెప్పి ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తున్నాడు బాబా. దాని ముందు ఏం చేస్తున్నాడంటే ఈ 84 లక్షల పునర్జన్మలలో, ఈ 84 లక్షల పునర్జన్మలలో ప్రతి మానవ రూపము మార్పుతో పొందబడిన కుదుపు మూలంగా ఆ గట్టితనం అనేది లూజ్ అవుతుంది. ఇదండి పాయింట్, ఇది ఒక రహస్యం అండి. నిజంగా కరెక్ట్గా మీరు ఫోకస్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుందండి బాబా చెప్పే పాయింట్. ఎందుకు ఇన్ని లక్షల జన్మలు అనేటువంటి ఏదైనా ప్రశ్నిస్తే, ప్రశ్న అనేది ఆయన ఏడమని కాదు, మళ్ళీ మనం ప్రశ్నించుకుంటే ఒక జస్ట్ క్వైరీ, అది ఒక విచారణ, దానికి కారణం ఉంటుంది. అంటే ఇన్ని లక్షల అంటే ఒక మానవుడు పునర్జన్మలు ఇన్ని లక్షల జన్మలు ఎత్తాలి అసలు, అంటే ఒక ఊహించుకుంటేనే. అంటే ఈ 84 లక్షలలో 84 లక్షల తల్లులు, 84 లక్షల తండ్రులు, 84 లక్షల భార్యలు, 84 లక్షల భర్తలు, 84 లక్షల బిడ్డలు అంటే భయం వేస్తుంది. ఒక్కసారి వాళ్ళందరూ మన కళ్ళ ముందు కనిపించారనుకోండి మనం పారిపోతాం. ఇదేంటి ఇంతమంది అనేసి, ఎంతమంది ఉన్నారంటే అవును వాళ్ళంతా కృతజ్ఞతలో వాళ్ళంతా ఉన్నవాళ్ళే, అంటే ఒక్కసారి వినడానికి భయం వేస్తుంది. అంటే అంతమంది ఉన్నారా మనకి అన్నప్పుడు అంతమంది ఉన్నారు, ఎగ్జాక్ట్గా ఉన్నారు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించేటువంటి తల్లి, కనిపించే తండ్రి, భార్య, బిడ్డలు వీలే కదా ఫస్ట్. నీకు తెలుసు కదా, తెలిసి నీకు వీళ్ళే ఒక్కొక్కరే ఉన్నారు, తెలియక చాలా మంది ఉన్నారంటాడు బాబా. ఇంతమంది ఉన్నారు యాక్చువల్గా, కానీ ఎందుకు ఇంతమంది అంటే ఇక్కడ బాబా ఒక సీక్రెట్ రివీల్ చేశాడు. అంటే ఒక ప్రతి కార్యానికి భగవంతుడు నిర్వర్తించే ప్రతి కార్యం వెనక ఒక అద్భుతమైనటువంటి కారణం ఉంటుంది. అది ముఖ్యంగా అవతార పురుషుడు చేసే ప్రతి కార్యంలో, తను చేసే విశ్వాత్మక కార్యక్రమంలో ఒక అత్యద్భుతమైన ఒక అపురూపమైన కారణం ఉంటుంది. ఇక్కడ బాబా కారణం రివీల్ చేశాడండి. సో మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి, సంస్కారములు చుట్టుకునే ప్రక్రియలో భాగంగా పొందబడిన గట్టి మెలికలు సాక్షాత్ ప్రక్రియలో విప్పుకోవడానికి సిద్ధమయ్యే ముందు 84 లక్షల పునర్జన్మలలో ప్రతి మానవ రూపం మార్పుతో పొందబడే కుదుపు. ఇది ఇంపార్టెంట్ అండి. ఏం జరుగుతుందంటే షేకింగ్స్ అన్నాడు బాబా. మానవ రూపంలో ఏం జరుగుతుందంటే మార్పు, అంతే.
సింపుల్ గా అంటాడు. ఎందుకు ఆదిశంకరాచార్య అదే అంటారు, వివేక చూడమానులు అదే అంటారు ఆయన. ఒక చనిపోయాడు అంటే ఏం లేదు ఆయన, మార్పు. అక్కడ ఆత్మ తన రూపాన్ని మార్చుకుంది అంటాడు. తన ఆత్మ అనేటువంటిది కూడా తన రూపాన్ని మార్చుకుంది. ఇప్పుడు నువ్వు ఒక బట్ట వేసుకున్నావు, ఒక పైన నీ యొక్క షర్ట్ లాగా లేకపోతే ఒక తుండు వేసుకున్నావు. ఈ తుండు అనేది బాగా అయిపోయింది, నువ్వు తుడుచుకున్నావు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడేసావు, బాగా చినిగిపోయింది, బాగా చీకిపోయింది, అసలు దాని ఒక మొత్తం వచ్చేస్తూ ఉంది. ఏం చేస్తావు నాయన అనుకుడు అంటే అది తీసి కొత్త దాన్ని వేసుకుంటావు. అంటే ఏం జరిగింది, పాత దాని బదులు ఇంకొక దాన్ని మార్పు చేసుకున్నావు. అదేవిధంగా ఆత్మ అనేటువంటిది కూడా తన యొక్క గమ్యానికి చేరుకునేటువంటి ప్రక్రియలో భాగంగా నీ దగ్గరికి భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక తల్లిగానో ఒక తండ్రిగానో ఒక భార్యగానో బిడ్డగానో వెళ్ళి పలకరించరా. అది జస్ట్ మార్పు కోసమే. ఆ మార్పు అనేది పూర్తి అయిపోయిన తర్వాత, అది వచ్చినటువంటి పని పూర్తయిన తర్వాత వాళ్ళని నీ నుండి దూరం అయిపోతారు, నీ నుండి వాళ్ళని దూరం అయిపోతారు. ఈ దూరం అయిపోవడం అనేది తెలియకపోవడం వలన బాధేస్తోంది, ఏడుపు వస్తుంది, దాని మీద డిప్రెషన్ అయిపోతున్నాడు. కానీ మనిషి ఇది ఒక మార్పు, ఇది కావాల్సినటువంటి మార్పు, ఇది అవసరమైన మార్పు, ఇది అత్యవసరమైన మార్పు అనేటువంటి అవగాహన తెచ్చుకోగలిగితే వాడు భగవంతుడు చెప్పినట్లుగా ఏమున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా సంతోషానికి మాత్రం వాడికి కొదవ ఉండదు. ఇది బాబా చెప్పేసినటువంటి మాట అండి. కాబట్టి ఇక్కడ బాబా చెప్పే మాట ఏంటంటే ఏం జరుగుతుంది, ఆ 84 లక్షల పునర్జన్మలలో ప్రతి మానవ రూపం ఏం చేస్తుందంటే సింపుల్ చెప్పేశాడు, ఒక మార్పు అంతే. ఒక మార్పుతో పొందబడినటువంటి ఒక షేకింగ్, ఒక కుదుపు వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇంతకు ముందు గట్టిగా తయారైన మెలికలు ఉన్నాయి కదా, ఆ మెలికలు ఏదైతే మనం చెప్పుకున్నామో 2 చేతుల్ని మనం జోడించి పెట్టుకుంటే కనీస గాలి జ్వరబడకుండా గట్టిగా పట్టుకునేసుకుంటే, ఇప్పుడు దాన్ని రిలీజ్ చేయాలంటే మనమే ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు అండి. మీరు 2 చేతుల్ని అలా గట్టిగా పట్టుకొని జస్ట్ మీరే ఒక బాబా చెప్పే విషయాన్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో 2 చేతుల్ని మీరు గట్టిగా పట్టుకొని లోపల గాలి దూరనంత ఎంత గట్టిగా పట్టుకుంటే అంత గట్టిగా పట్టుకోండి. పట్టుకొని ఇప్పుడు దీనిని మీరు మీ కళ్ళ ముందు చూసుకోండి. ఎందుకంటే మన కళ్ళ ముందు చూసుకుందాం, పరిణామ ప్రక్రియలో మెలికలు అనేవి ఇలా గట్టి పడిపోయింది, అసలు కదలటం లేదు, ఇలా గట్టి పడిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు సాక్షాత్కార ప్రక్రియలోకి వెళ్ళి ఆ సంస్కారాలు విప్పుకోవడానికన్నా ముందు ఒకటి జరగాలి, ఒక ప్రిపరేషన్ జరగాలి. అక్కడికి వెళ్ళడానికన్నా ముందు ఏం జరగాలంటే ఈ 84 లక్షల పునర్జన్మల్లో ఈ యొక్క ఆత్మ ధరించేటువంటి ప్రతి మానవ రూపంతో ఆ మార్పుతో పొందే ఒక కుదుపు కావాలి. అంటే ఇప్పుడు మన చేయి 2 ఇరుక్కుపోయిందండి, 2 కలిపేసుకున్నాం. ఇప్పుడు దీన్ని రిలీజ్ చేయాలంటే కాసేపు కుదిపించాలి. కుదిపిస్తే షేక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కాస్త లూజ్ అవుతుంది. అంటే ఈ యొక్క 84 లక్షల కుదుపులు వస్తే తప్పించి ఆ యొక్క గట్టి మెలికలకి కుదుపు రావడం వలన ఆ యొక్క గట్టిదనం పోయి లూజ్ అవ్వదు. ఒక్క లైన్లో చెప్పేశాడండి, ఒక్క లైన్ ఒకే లైన్, మొత్తం జీవితం అంతా ఈ 3 లైన్లో ఉంటుందండి. కాబట్టి అందుకు ఇన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది, అన్ని జన్మల్లో. ఎందుకంటే అంత స్ట్రాంగ్, ఎందుకంటే అక్కడ అందుకే నెంబర్ చూడండి, బాగా సరిపించి చూడండి, బాగా సరిపించి చూడండి. పరిణామ ప్రక్రియల్లో ఆ 6 మందికి 6 దశలలో ఒక్కొక్కరికి 14 లక్షలు ఇంటూ 6 84 లక్షలు చూడండి, లెక్క సరిపించి చూడండి. ఆ 84 లక్షల జీవరాశుల్లో పరిణామ ప్రక్రియలో కూడా ఏ 84 లక్షల్లో నువ్వు ఏదైతే నువ్వు చుట్టుకుంటూ గట్టి మలకలు నువ్వు క్రియేట్ చేసుకున్నావో అవన్నీ పోవాలంటే అదే లెక్క ప్రకారము నువ్వు అదే విధంగా ఆ కుదుపులు వస్తే తప్పించి ఆ గట్టిదనం పోయి లూజ్ అనేది కాదు. లూజ్ అయిన తర్వాత ఉంటే తప్పించి నిన్ను భగవంతుడు భగవత్ సాక్షాత్కార ప్రక్రియలో తీసుకెళ్ళి అక్కడ నీ సంస్కార విప్పుకోనేలా చెయ్యాడు. ఇది విషయం గుర్తు పెట్టుకుందామండి. ఈ లైన్ మాత్రము సో అదే అండి, ఇంతవరకు మనం చూసినటువంటిది కూడా. సో మన ఇప్పటి బాబా నా కథ గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బాబా థర్డ్ ప్రాసెస్ కి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు. సో థర్డ్ ప్రాసెస్ అంటే ఏంటంటే మనకి రియలైజేషన్ ప్రాసెస్. సో రియలైజేషన్ ప్రాసెస్ అంటే సాక్షాత్కార ప్రక్రియ. మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటిది సాక్షాత్కార ప్రక్రియ అంటే ఇదేంటి. ఇప్పుడు మన భాషలో బాబా మనకు చెప్పినటువంటి కథ ఏంటంటే జరగబోయే స్ఫూర్తి ప్రకాశంతో కూడిన రేపటి నా కథ. నా అంటే ఆత్మకథ. సో జరగబోయే
స్ఫూర్తి ప్రకాశంతో కూడిన రేపటి నా కథ. సో ఇక్కడ బాబా రియలైజేషన్ ప్రాసెస్లో తీసుకొచ్చాక ఏం జరుగుతుంది అనేది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తున్నారు కాబట్టి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అందరూ దయచేసి ఒక 10th చార్ట్ మళ్ళీ ఓపెన్ చేయండి. 10th చార్ట్ చూడండి, ఇది మీకు స్క్రీన్ పైన చూపించేది 10th చార్ట్ అండి. ఈ 10th చార్ట్లో మీరు చూస్తే ఇప్పుడు మూడవ క్రమమైన సాక్షాత్కార ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. ఇప్పుడు రాఘవేంద్ర, ఎస్ 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 సారీ, 9th చార్ట్ సారీ, ఎస్ 9th చార్ట్ అండి, సారీ ఇట్స్ అ 9th చార్ట్. ఇది నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపించేది 9th చార్ట్ అండి. ఎస్ ఓకే. సో ఇప్పుడు మూడవ క్రమం అయినటువంటి సాక్షాత్కార ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. ఇది ఆరోహణ క్రమము, ఇది ఆరోహణ క్రమము అంటే ఇది అసెంట్ ఆర్డర్. ఆరోహణ అంటే మీరందరికీ స్క్రీన్ పై కనిపిస్తుందండి, మనం ఇక్కడ చూడొచ్చు ఈ పై మెలికలు కనిపిస్తుంది కదండి మీ అందరికీ కూడా. సో ఈ పై మెలికలు ఇవైతే ఏదైతే ఉన్నా దీనిని ఆరోహణ క్రమం అంటారు. ఈ పై మెలికలు పడుతుంది అంటే ఇక్కడంతా ఏం జరుగుతుందంటే అన్వైండింగ్ ప్రాసెస్లో ఉంది ఇవన్నీ కూడా. ఇవన్నీ అన్వైండింగ్కి మనకి ఇవన్నీ కూడా ఒక సూచనలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ బిందు ఆత్మ సంస్కారములను క్రమక్రమంగా విప్పుకుంటుంది. ఈ సంస్కారాలు విప్పబడే ప్రక్రియలు అవి క్రమక్రమంగా బలహీనపడతాయి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ జరిగేటువంటి గొప్ప విషయం ఏంటంటే, సో మనం ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏం చేశారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క సంస్కారములు అంటే ఈ యొక్క విప్పుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఏం జరుగుతుందంటే సంస్కారాలు అనేవి కూడా తగ్గడం మొదలు పెడతాయి. ఇక్కడ ఖర్చు అవడం కదండి, సో ఇంకా సాక్షాత్ తగ్గడమే జరుగుతుంది ఇక్కడ. కాబట్టి దీంట్లో ఖర్చు అవడం అంటే ఏం ఉండదండి, జస్ట్ తగ్గుతూ పోతుంది సంస్కారాలు అనేవి కూడా. అందుకే ఇక్కడ బాబా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ బిందు ఆత్మ సంస్కారములను క్రమక్రమంగా విప్పుకుంటుంది. ఈ సంస్కారములు విప్పబడే క్రమంలో అవి క్రమక్రమంగా బలహీనపడతాయి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన తగ్గడం అంటే ఏంటంటే నెమ్మదిగా జస్ట్, ఎందుకంటే 1/1, ఎందుకంటే మీకు గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పోతున్నాడు బాబా. మీరు చూడొచ్చు ఇక్కడ పిక్చర్లో కూడా, ఫస్ట్లో కూడా అంటే పునర్జన్మ నుంచి బయటపడినటువంటి వ్యక్తికి ఏదైతే అన్వైండింగ్ చేశాడో బాబా బాగా చూడొచ్చు అండి మీరంతా కూడా. మనమంతా బాగా అబ్జర్వ్ చేయొచ్చు, ఎందుకంటే చార్ట్ని బాగా మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని 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 అద్భుతమైన విషయాలు బాబా చూపిస్తాడు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరంటే కూడా పునర్జన్మ నుంచి బయటపడిపోయాడు, అయిపోయింది 84 lakhs అయిపోయింది. సో ఇది అతని దేనికి రెడీగా ఉన్నాడు అంటే సాక్షాత్ ప్రక్రియకు రెడీగా ఉన్నాడు. సో ఇతన్ని ఎప్పుడైతే రియలైజేషన్ అంటే ఈ రీఇన్కార్నేషన్ అయిన వెంటనే బాబా పై మెలికి తిప్పేశాడు. బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ, జస్ట్ ఈ పాయింట్లో చూస్తే వెంటనే స్టార్ట్ చేసేసాడు. మనం చెప్పుకున్నాం ఇది ఎలా మనం ఎలా ఎలా అర్థం చేసుకోవాలన్నప్పుడు మనం రకరకాల చూసాం సినిమాలో విషయాలు చూసుకున్నాం. అన్నమయ్య చెప్పుకున్నాము, అన్నమయ్యది వచ్చేసి తన మర్దలను తీసుకెళ్తున్నప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వచ్చి తిప్పుతాడు, టర్న్ చేస్తాడు. అది కూడా ఇదే మెలిక, ఇలాంటి మెలిక తిప్పుతాడు, ఇదే టర్న్ చేయడం. అంటే కంప్లీట్గా ఇంతవరకు స్థూలంగా ఉన్నటువంటి వాడిని స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాన్ని దాటి భగవంతుడు తన వైపు తిప్పుకుంటాడు, అదే ఈ మెలిక. ఇలా తీసుకోవచ్చు అన్ని అందరూ సత్పురుషులు, మనము భగవాన్ శ్రీ రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, ఆల్మోస్ట్ తుకారాము, ఎవరైనా తీసుకోవచ్చు, వేమన కానీ, మనం ఏ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే మనం ముందు చెప్పుకున్నాము మనకి ఇక్కడ మీకు ఇక్కడ మనకి కనబడని దృశ్యం అంటే ఏం లేదు, ఇది మనకి కరెక్ట్గా డైజెస్ట్ అయితే ప్రతి ఒక్క జీవితం అనేది మనకి బాబా చెప్పినట్లుగా మీకు భగవంతుడే మీ యొక్క గ్రిప్ లో ఉంటాడు, మీ యొక్క మీకు చేతుల్లో ఉంటాడని బాబా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా చూస్తే మీరు ఇది పెరిగిన సంస్కారాలు కాదు. ఇక్కడ బాబా ఒక మెన్షన్ చేస్తాడండి ఈ పాయింట్లో మాత్రం కూడా, ఒక చూడని చెప్తాడంటే బాబా ఇదేంది సంస్కారాలు పెరిగినట్టున్నాయి కదా అన్నప్పుడు బాబా అన్నాడు అనమాట, ఇది పెరిగిన సంస్కారాలు కాదు, పెరిగిన సంస్కారాలు తగ్గడం మొదలైందని చెప్పాడు. అక్కడ మనకి చూస్తే మనకి ఇంత రెడ్ ఉంది కదా ఇక్కడ పెరిగిందా బాబా అన్నప్పుడు కాదు, పెరగడం కాదు, అది పెరిగిన సంస్కారాలు తగ్గుతున్నాయని చెప్పాడు బాబా అక్కడ. ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఆ విధంగా తగ్గేటువంటి ప్రాసెస్లో నెమ్మదిగా బలహీన పడుతున్నాయి సంస్కారాలు. ఇక్కడ చూస్తే మనకి మూడు ప్రాసెస్లు తగ్గింది. ఇక్కడ తగ్గింది అంటే ఎప్పుడైతే స్థూల అంటే పునర్జన్మ నుంచి బయటపడ్డ తర్వాత స్టార్ట్ అయినప్పుడు, సో సూక్ష్మంగా ఉన్నప్పుడు చాలా వరకు ఒక ఆల్మోస్ట్ 50% దా తగ్గిపోయింది. కరెక్ట్గా మెంటల్ వరల్డ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 99% తగ్గిపోయింది. మెంటల్ వరల్డ్ నుంచి ఎప్పుడైతే గాడ్ స్టేట్కి వెళ్ళిపోయి గాడ్ రియలైజేషన్ పొందిందో ప్రాప్తింప చేసుకుందో ఆడ 100%
అంటు మనోనాశ అయిపోయింది. మనోనాశ అంటే ఏదో కాదు, ఈ మూడు ఫిగర్ చూస్తే మనకు అర్థమైపోతుందండి, ఈ రెండుకి మనకు అర్థమైపోతుంది. ఇతనికి మనోనాశ అయిపోయిన తర్వాతనే ఇక్కడికి వచ్చేసాడు, ఇతనికి భగవత్ సాక్షాత్కారం కలిగింది. ఇక్కడ చూస్తే మనం ఎంత వెతికినా కూడా ఇక్కడ రెడ్ కనబడదు, అంటే ఇతను సంస్కార రహితుడైపోయాడు అనేది మనకి ఇక్కడ అర్థం కావాల్సినటువంటి విషయం అండి. సో అదే సమయంలో బిందువాత్మ యొక్క చైతన్యము మరింతగా తన వైపు మళ్ళుతుంది. తాను సముద్రం అని తన స్వీయ చైతన్యం పొందే వీలును కల్పిస్తూ సంస్కారాలన్నీ పూర్తిగా అదృశ్యమయ్యే వరకు బిందువాత్మ సూక్ష్మ మానసిక చైతన్య భూమికల ద్వారా ప్రయాణిస్తుంది. ఇంతవరకు తెలుసుకున్నామండి, ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాము, లాస్ట్ టైం నిన్న మనం తెలుసుకున్నాం, నిన్న మనము ఎవల్యూషన్లో ఉన్నప్పుడు బాబా రెండు మూడు సార్లు రిపీట్ చేసిన విషయం ఏంటంటే, ఒక్కసారి ఈ యొక్క బిందు ఆత్మ అనేది ఒక రూపాన్ని తీసుకున్నప్పుడు, అంటే ఒక బిందువు నుంచి ఒక రాతి కానీ రాతి నుంచి లోహం తీసుకుంటున్నప్పుడు అక్కడ చైతన్యం పెరుగుతున్నప్పుడు, ఆ చైతన్యం పెరుగుతున్నప్పుడు దేనికి సంబంధించింది అంటే అది బిందు ఆత్మకి సంబంధించింది కాదు, బిందు ఆత్మ యొక్క మూలమైనటువంటి సముద్రానికి సంబంధించింది కాదు అనేది నిన్న తెలుసుకున్నాం. బాబా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పరిణామ క్రమంలో కూడా ఆ కాన్షియస్నెస్ ఏదైతే పెరుగుతోందో అది దేనికి సంబంధించింది అంటే ఆ బిందువాత్మకి సంబంధించింది కాదు, ఆ బిందువాత్మకి ఆధార మూలమైనటువంటి సముద్రానికి సంబంధించింది కాదు, అది దేనికి సంబంధించింది అంటే ఆయా రూపాలకు సంబంధించింది, ఆయా రూపాలకు సంబంధించింది. రాతి రూపం అయితే రాతి రూపంకి సంబంధించిన చైతన్యమే తప్పించి ఈ యొక్క ఆత్మకి కానీ పరమాత్మకి సంబంధం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి క్వైట్ ఆపోజిట్ అయిపోయింది పరిస్థితి. ఎప్పుడైతే సాక్షాత్కార క్రమంలో వెళ్తున్నప్పుడు, ఎప్పుడైతే పూర్తిగా సంస్కారాలన్నీ కూడా బలహీన పడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే తాను సముద్రం, ఫస్ట్ టైం బాబా చెప్పేశాడు, అదే సమయంలో బిందువాత్మ యొక్క చైతన్యం మరింతగా తన వైపు మళ్ళుతుంది అన్నాడు. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి జరిగేవన్నీ కూడా బిందువాత్మకి ప్లస్ ఆ సముద్రానికి సంబంధించిందే జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని కూడా తాను సముద్రము అనేటువంటి స్వీయ చైతన్యం పొందే వీలు కల్పిస్తూ ఆ బిందువాత్మ ఎవరో కాదు, నువ్వెవరో కాదు, నువ్వు సముద్రానివే, నువ్వు సముద్రంలో భాగానివే. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ యొక్క బిందువు అనేది పగిలిపోతే యు ఆర్ ద ఓషియన్, నువ్వే సముద్రానివి అనేటువంటి వీలును కల్పిస్తూ సంస్కారాలన్నీ పూర్తిగా అదృశ్యమయ్యే వరకు బిందువు బిందువాత్మ సూక్ష్మ మానసిక చైతన్య భూమికల ద్వారా ప్రయాణిస్తుంది అని బాబా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, పరమాత్మ అనే సముద్రంలో నీవు ఒక బిందువు ఒక లేక ఆత్మవు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతుందండి. బాగా అబ్జర్వ్ చేయాలండి ఇక్కడ మనకి, అంటే అన్ని దాటుకుని వచ్చేసింది బిందువాత్మ, అంటే ఆల్మోస్ట్ స్థూల సూక్ష్మ దాటి వచ్చేసింది. అంటే ఇప్పుడు తనను తాను పరిశీలించుకుంటా ఉంది, ఏం చేసుకుంటా ఉంది, ఓహో అంటే పరమాత్మ అనే సముద్రంలో నీవు ఒక బిందువు లేక ఆత్మవు, నీవు సాధారణ స్థితిలో ఉన్న ఆత్మవు, బుడగా లేక రూపమును చూడడానికి అనుభవించడానికి మాత్రమే నీవు ఈ చైతన్యాన్ని వినియోగిస్తావు. సో ఇక్కడ ఇక్కడ వచ్చే కాన్షియస్నెస్ ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం, ఇంతవరకు కూడా ఫుల్ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఈ స్టేజ్లో ఉన్నటువంటి ఆ బిందువాత్మకి ఎటువంటి ఒక అనుభవం కలుగుతుంది అంటే, ఈ యొక్క చైతన్యం ఏదైతే పొందావో అది నాకు సంబంధించింది కాదు, కానీ నేను ఆ రూపాన్ని అనుభవించడానికి ఆ పరమాత్మ అయినటువంటి సముద్రాన్ని చూడడానికి ఈ యొక్క చైతన్యం అనేది వినియోగించుతావు. అంటే ఈ యొక్క ఈ కాన్షియస్నెస్ అనేది ఇక్కడ మనకి యూస్ఫుల్గా ఉంటుంది. బాబా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇక్కడ చూస్తే మనకి చాలా క్లియర్ పిక్చర్ బాబా ఇచ్చేసాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి రియలైజేషన్ ప్రాసెస్లో చెప్తాడు అనమాట. ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఒక మాట ఏమంటారంటే, ఒక బుడగా, ఇదంతా కూడా మీకు 9th chart అండి, ఎస్ 9th chart మీరు చూడొచ్చు. సో ఇక్కడ బుడగా అనేటువంటి భౌతిక పొర ద్వారా నీవు పెద్ద స్థూల బుడగగా పిలిచే భూమి అనే భాగమును అనుభవిస్తున్నావు. ఇప్పుడు చూస్తే మనకి మన కళ్ళ ముందు కనిపించేటువంటి ఈ యొక్క స్థూల ప్రపంచాన్ని అంతా బాబా ఏమన్నాడంటే, ఇదొక పెద్ద స్థూల బుడగా అనేసాడు. నిన్నటి వరకు ఏమన్నాడు, నువ్వే బుడగ ఇవి అన్నాడు, మీరంతా బుడగలే,
మీరందరూ కూడా బుడగలే, మీరందరూ కూడా మీ యొక్క బిందు ఆత్మ తెలియనటువంటి మీరందరూ కూడా బుడగలే అనేసాడు, క్లియర్ గా చెప్పేశాడు. కనీసం బిందు ఆత్మ కూడా అనలేదు బాబా చాలా మందిని. మీరందరూ జస్ట్ యువర్ బబుల్స్ అన్నాడు బాబా, యువర్ ద బబుల్స్. ఆ విషయాన్ని గుర్తు చేయడానికి మనకి 10th చార్ట్లో ప్రతి చోట గుర్తు చేస్తాడు బాబా మనల్ని. కాబట్టి మీరందరూ కూడా బుడగలే. కాబట్టి ఈ యొక్క బుడగ అంటే ఈ యొక్క 6 అడుగుల్లో లేకపోతే 5 అడుగుల్లో ఉండేటువంటి ఈ బుడగ ఎవరిని చూస్తోందంటే అతి పెద్ద స్థూల బుడగ చూస్తోంది. దాని పేరే ఈ యొక్క స్థూల ప్రపంచం అనేసాడు. సో ఇప్పుడు ఇంతవరకు మనల్ని అన్నాడు యాక్చువల్గా మన దేహాల్ని బాబా బుడగన్నాడు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఏమంటున్నా అంటే ఈ గ్రాస్ వరల్డ్ ఏదైతే నువ్వు చూస్తున్నా మీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ గ్రాస్ వరల్డ్ ఏదైతే ఉందో దానిని కూడా ఏమన్నాడు అంటే దాన్ని పెద్ద స్థూల బుడగ అనేసాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి చాలా బ్యూటిఫుల్ గా బాబా కనెక్ట్ చేస్తున్నాడు ఇక్కడ. బుడగ అనేటువంటి భౌతిక పొర అంటే ఇప్పుడు మన భౌతిక శరీరం అనేటువంటి ఈ యొక్క బుడగ ద్వారా నీవు ఏం చేస్తున్నావు, ఆ పెద్ద స్థూల బుడగగా పిలిచే భూమి అనే భాగాన్ని అనుభవిస్తున్నావు. ఇప్పుడు నువ్వు బయట నువ్వు చూసే ప్రపంచం ఏదైతే ఉన్నాయో, నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో ఏదైతే నువ్వు చూస్తున్నావో ఇదంతా ఏమిటి అంటే ఇది ఒక నీదొక పొర, ఏది ఒక భౌతికమైన పొర. ఈ యొక్క జస్ట్ బాబా దీని గ్రాస్ లేయర్ అన్నాడు. సో ఈ యొక్క ఈ బుడగ అనేటువంటి ఈ యొక్క స్థూల పొర ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే ఈ యొక్క పెద్ద స్థూల బుడగగా పిలిచేటువంటి భూమి అనేటువంటి భాగం, భూమి అంటే ఈ యొక్క గ్రాస్ వరల్డ్ అండి, ఈ యొక్క భాగమును అనుభవిస్తున్నావు. కాబట్టి నీవు శాశ్వతముగా పరమాత్మలో స్థిరుడవై పరమాత్మతో వేరు కాకుండా ఉన్నావు. ఇది ఇక్కడ చాలా దగ్గరకు వచ్చేస్తుందండి ఆల్మోస్ట్. ఎందుకంటే ఆ బిందు ఆత్మ ఒక ఆల్మోస్ట్ సముద్రంలో ఐక్యమయ్యగా కలిసిపోయేటువంటి చాలా దగ్గరకు బాబా తీసుకెళ్తున్నాడు. సో ఇక్కడ నువ్వు శాశ్వతముగా అంటే అది అశాశ్వతంగా కాదు, నువ్వు శాశ్వతంగా పరమాత్మలో స్థిరుడవై పరమాత్మతో వేరు కాకుండా ఉన్నావు. ఇక్కడ ఆ కాన్షియస్నెస్ అనేది ఇప్పుడు బిందు ఆత్మ అనుభవిస్తూ ఉంది. అది తనకు సంబంధించినటువంటి కాన్షియస్నెస్, ఇంతకు ముందు వచ్చినటువంటి రీఇన్కార్నేషన్ లో వచ్చింది, ఎవల్యూషన్ లో వచ్చింది, దానికి సంబంధించింది కాదు. కానీ రియలైజేషన్ వచ్చేసరికి ఆ బిందు ఆత్మ అన్నిటిని తీసుకుంటా ఉంది. ఎందుకంటే ఎస్ ఇది నాకు సంబంధించింది, ఇది నాకు సంబంధించింది, నాకు ఆధార మూలమైనటువంటి సముద్రానికి సంబంధించింది అనేటువంటి కాన్షియస్నెస్ అనేది ఆ బిందు ఆత్మ అనుభవిస్తూ ఉందండి. ఇక్కడ బాగా అదే అబ్జర్వ్ చేయాలి మనం. కాబట్టి నీవు శాశ్వతంగా పరమాత్మలో స్థిరచిత్తుడువై పరమాత్మతో వేరు కాకుండా ఉన్నావు, కానీ నీకు ఇంకా దానికి సంబంధించిన అనుభవం మాత్రం లేదు అని చెప్తా ఉంది. సో నెక్స్ట్ ఇంకొక బాబు ఇంకో స్టెప్కి వెళ్తున్నాడు. తర్వాత పురోగమించిన స్థాయిలో 3వ చైతన్య భూమిక అనుభవం వరకు నీవు నీ చైతన్యమును సూక్ష్మ దేహం అనబడే సూక్ష్మ బుడగ లేక రూపముతో సూక్ష్మ ప్రపంచం అనబడే ఈ పెద్ద సూక్ష్మ బుడగను చూడడానికి వినియోగిస్తున్నావు అనేసాడు. ఇంతవరకు ఏమన్నాడు, ఫస్ట్ మనకి స్థూల బుడగాని మనకి గ్రాస్ వరల్డ్ అన్నాడు బాబా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకి నువ్వు కాస్త ప్రోగ్రెస్ అయితే మాత్రం అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు కాస్త పురోగమిస్తే ఎక్కడికి వెళ్తావు అంటే డెఫినెట్గా నువ్వు సూక్ష్మ ప్రపంచానికి వెళ్తావు. సో ఆ సూక్ష్మ ప్రపంచానికి వెళ్ళడం అంటే ఏంటంటే 3వ చైతన్యం వరకు ఏదైతే ఆ భూమికలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అనుభవాన్ని నువ్వు నీ చైతన్యమును సూక్ష్మ దేహం అనబడేటువంటి సూక్ష్మ బుడగ లేక రూపంతో సూక్ష్మ ప్రపంచము అనబడే పెద్ద సూక్ష్మ బుడగను చూడడానికి అనుభవించడానికి వినియోగిస్తావు అంతే, ఇంకేం లేదు. అక్కడ చూస్తే ఒక స్థూల పెద్ద స్థూల బుడగే ఆ యొక్క నీకు నీ కళ ముందు కనిపించేది. అది బెంగళూరు కావచ్చు, అమెరికా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఏ ఊరైనా కావచ్చు, మనం ఎక్కడ తీసుకున్నా కూడా అవన్నీ కూడా ఇట్స్ ఎ హ్యూజ్ గ్రాస్ బబుల్. కానీ ఇది మాత్రం కూడా హ్యూజ్ సటిల్ బబుల్, ఇది కూడా బుడగే అన్నాడు బాబా. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ బాబా ఏమంటున్నా అంటే 4 మొదలు 6 వరకు గల చైతన్య భూమికానుభవముల ఉన్నత స్థాయిలలో నీవు నీ చైతన్యమును మానసిక దేహము అనబడే మానసిక బుడగతో మానసిక ప్రపంచం అనబడే పెద్ద మానసిక బుడగను చూడడానికి అనుభవించడానికి వినియోగిస్తావే తప్ప అప్పుడు కూడా నీవు పరమాత్మానుభవమును పొందవు. ఇవన్నీ చూస్తున్నావు అంటే ఇవన్నీ కూడా నిజాలు కావని చెప్తున్నాడండి బాబా. అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ ఏమన్న తర్వాత గాడ్ స్టేట్కి వచ్చేసాడు. అంటే అయితే భగవత్ సాక్షాత్కార స్థితిలో అంటే గాడ్ స్టేట్లో
నీవు నీ చైతన్యమును నిరంతరాయంగా పరమాత్మను చూడడానికి అనుభవించడానికి వినియోగిస్తావు. అంటే ఇక్కడ ఏమైంది, గాడ్ రియలైజేషన్ వచ్చేసింది. ఏది బిందు ఆత్మ ఏమైపోయింది, జస్ట్ ఆల్ కలిసిపోయింది, ఎక్కడికి సముద్రంలో కలిసిపోతోంది, కలిసిపోయింది. సో కాబట్టి నువ్వు నీ చైతన్యమును నిరంతరాయముగా పరమాత్మను చూడడానికి అనుభవించడానికి వినియోగిస్తావు, అప్పుడు రూపములన్నీ బుడగలే తప్ప మరేమి కాదు అని నువ్వు తెలుసుకుంటావు. ఇది మనకి బాబా ఇచ్చే ఈ పాయింట్ ఇంట్రడక్షన్ లో మనకి ఇచ్చే కంక్లూషన్ పాయింట్. ఇప్పుడు నీ కన్ను, నీ రూపం కానీ నీ చుట్టూ ఉన్నటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో ఇవేముంది, బుడగలే కదా, బుడగలు తప్పించి ఏమున్నాయి, అదైతే స్థూల బుడగ. ఒక ఈ ప్రపంచం దాటామా సూక్ష్మ ప్రపంచంకి వెళ్తాము. ఆ సూక్ష్మ ప్రపంచంలో ఎవరు ఉంటారు, సూక్ష్మ బుడగలు ఉంటాయి, వాళ్ళ రూపాలు అయినప్పటికీ కూడా అది దాటితే ఏముంటుంది, మానసిక ప్రపంచం ఉంటుంది. ఆ మానసిక ప్రపంచం కూడా అదొక పెద్ద బుడగ. అక్కడ ఎవరు ఉంటారు అంటే అక్కడ కూడా మానసికంగా ఉండేటువంటి మా బుడగలే, అన్ని బుడగలు తప్పించి మరి ఏమి లేదు అని నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి బాబా ఇక్కడ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇప్పుడు మనం మాత్రం ఈ 10th చార్ట్కి రండి. 10th చార్ట్లో మనం చెప్పినట్లుగా ఆర్డినరీ సోల్ దగ్గరకు వచ్చి ఒక్కసారి బాబా చెప్పే విధమైనటువంటి ఫోకస్ చేసి విందామండి ఈ మాటని కూడా. సో ఇక్కడ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి, అందుచేత ఇప్పుడు నిన్ను పరమాత్మలో స్థూల శరీరం తర్వాత 5 పొరల వెనక స్థిరుడవై ఉన్న ఆత్మ బిందువుగా చిత్రించుకో. మళ్ళీ పిక్చర్ యువర్ సెల్ఫ్ అన్నాడు బాబా. మళ్ళీ ఇంకొక పిక్చర్ చూపిస్తున్నాడు. నిన్న ఒక పిక్చర్ మొన్నొక మనకు పిక్చర్ చూపించాడు బాబా, మళ్ళీ ఇంకో పిక్చర్ చేసుకోమంటున్నాడు. అంటే ఇప్పుడు నిన్ను పరమాత్మలో స్థూల శరీరం తర్వాత 5 పొరల వెనక స్థిరుడవై ఉన్న ఆత్మ బిందువుగా చిత్రించుకో. అంటే ఆత్మ బిందు ఇక్కడ ఏం చెప్తున్నాడు బాబు, ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఇక్కడ జస్ట్ చూద్దామండి. ఆత్మ బిందు అయిన నీవు ఇప్పుడు స్థూల శరీరమును దానితో భౌతిక ప్రపంచమును చూస్తున్నావు. ఈ ఫస్ట్ సర్కిల్ ఏదైతే ఉందండి, ఇదండి గ్రాస్ బాడీ. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ఫస్ట్ సర్కిల్ ఏదైతే కనిపిస్తుందో మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను, దాని పైన ఫస్ట్ సర్కిల్లే గ్రాస్ బాడీ. బాబా ఏమంటున్నాడు అంటే ఇక్కడ స్థూల శరీరం తర్వాత అని చెప్తున్నాడు. ఓకే, దీన్ని పట్టుకొని మనం లోపలికి వెళ్దామండి. ఇదన్నీ మన లోపల ఉండే విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ భౌతిక మనం ఏదైతే మనం ఇప్పుడు మన అద్దంలో చూసుకున్నటువంటి శరీరం ఏదైతే ఉన్నాయో ఇందు లోపల చాలా ఉన్నాయి మనకు తెలియనటువంటి, అవన్నీ మనకి 10th చార్ట్లో బాబా రివీల్ చేశారు. సో ఈ యొక్క భౌతిక శరీరం నుంచి ఇది విడిచిపెట్టి ఇక్కడి నుంచి 5 పొరల వెనక వెళ్ళమంటున్నాడు బాబా. అంటే ఇది భౌతిక శరీరం దాటిన తర్వాత సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరం దాటిన తర్వాత మానసిక శరీరము, మానసిక శరీరం దాటిన తర్వాత బుద్ధి, బుద్ధిని దాటిన తర్వాత సంస్కారములు, సంస్కారాలు దాటిన తర్వాత సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ, సీట్ ఆఫ్ ఇండివిజువల్ దాటిన తర్వాత ఇట్స్ అ కాన్షియస్నెస్. ఇలా ఉంటుందండి. సో ఇప్పుడు ఆత్మ బిందువు అయినటువంటి నీవు అంటే లోపలికి వెళ్ళి ఒక్కసారి నిన్ను నువ్వు ఎస్గా ఊహించుకుంటున్నాడు బాబా. నువ్వు ఎస్, నువ్వు జస్ట్ ఎస్ అనుకో. ఓకే, ఇంకా ఎక్స్పీరియన్స్ కానప్పుడు కూడా నేను చెప్తున్నా ఒకసారి పిక్చర్ చేసుకోమంటున్నాడు, జస్ట్ చిత్రించుకో. సో ఇప్పుడు ఏంటి, ఆత్మ బిందువైన నువ్వు ఇప్పుడు స్థూల శరీరమును దానితో భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడు సాక్షిగా ఉన్నావు. కాబట్టి ఈ యొక్క భౌతిక శరీరంతో ఏం చూస్తున్నావు, భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నావు. అంటే భౌతిక ప్రపంచం దాని ద్వారా చూస్తున్నప్పుడు మొదట పొరయే తప్ప మరేది కాదు అని నీకు తెలుస్తుంది. ఆహా, అంటే ఇదొక పొర, అంటే ఇదొక భౌతికమైన పొర, ఇది దీన్ని విడిచిపెట్టేసావు అనుకో, తర్వాత సూక్ష్మ పొర ద్వారా సూక్ష్మ ప్రపంచాన్ని చూస్తావు, తర్వాత మానసిక దేహం ద్వారా మానసిక ప్రపంచాన్ని చూస్తావు. కాబట్టి ఈ విధంగా ప్రతి పొర వెనక నుండి చూస్తున్నంత వరకు ఈ పొరలన్నీ ఎలా కనపడతాయని, ఇదే షాడో కవర్స్ అనేసాడు బాబా. ఇవన్నీ నీడకి సంబంధించిన కవర్లు తప్పించి మిగతా ఏమి కాదు అని తెలుసుకుంటావు. ఇక చివరకు ఆత్మ బిందువు అయినటువంటి నువ్వు పరమాత్మను దర్శించి పరమాత్మలో లీనమైపోయినప్పుడు నువ్వు మాత్రమే శాశ్వతంగా ఉన్నావు అని నువ్వు ఇంతవరకు చూస్తూ అనుభవిస్తూ వచ్చినదంతా నీ ఛాయ తప్ప మరేది కాదు అని నువ్వు అనుభూతి పొందుతావు. ఊరికి చెప్పడం కాదు, యూ కెన్ ఫీల్ ఇట్ అన్నాడు బాబా.
ఇప్పుడు వచ్చేసరికి ఏమనిపిస్తుంది అంటే మొత్తం ఏదైతే కనిపిస్తోందో ఇది నా ఛాయ, నా నీడ తప్పించి ఏమి కాదు, దీని గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నాను అనేటువంటి ఒక పరిపక్వతతో నీకు అనుభూతి నీకు వస్తుంది అని ఇక్కడ బాబా చెప్పడం జరిగింది. అండ్ ఫైనల్ గా మనము దీన్ని ఒక బాబా చెప్పినటువంటి ఇదే గాడ్ స్పీక్స్ లో మీకు స్టార్టింగ్ 4th page లో బాబా చెప్తారన్నమాట. అంటే దీనికి కనెక్ట్ అయిన పాయింట్, ఎందుకంటే మనం ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయబోతున్నాం అండి, రేపు స్టార్ట్ చేయబోతున్నాము ఎగ్జాక్ట్ బాబా చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ ఏదైతే ఉన్నాయో. కాబట్టి ఇంట్రొడక్షన్ లో మనకి ఫైనలైజ్ బాబా కంక్లూడ్ చేస్తూ ఈ మెసేజ్ ని మనతో కంక్లూడ్ చేద్దామండి. సో ఇక్కడ బాబా ఏమంటారంటే కూడా గ్రాస్ సర్టిల్, ఒకసారి మనం తెలుగు చూద్దామండి. ఓకే, సో భౌతిక సూక్ష్మ మరియు మానసిక శరీరములు అనేటువంటిది ఆత్మ యొక్క నీడ తప్ప మరేది కాదు. ఇక్కడ చూడొచ్చండి, ఇది మన యొక్క స్థూల శరీరము, ఇది పక్కన చూస్తే ఎస్ అనేటువంటిది మన సూక్ష్మ శరీరము, ఎం అనేటువంటిది మానసిక శరీరము. ఇక్కడ బాబా ఏం చెప్పేశాడంటే మనకి నీ మనల్ని మనం ప్రశ్నించుకోమంటాడు, మనకు చెప్తున్నాడు అండి బాబా. అంటే ఇప్పుడు బాబా నాకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు నేను ఎలా ఎదుర్కోవాలంటే నా భౌతిక శరీరము, నా సూక్ష్మ శరీరము మరియు నా మానసిక శరీరములు అనేటువంటివి నా ఆత్మ యొక్క నీడ తప్ప మరేది కాదు. ఇక్కడ ఇక్కడ అక్కడ ఆయన మెహర్ బాబా హరిప్రసాద్ చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు ఇది నీకు వర్తిస్తుంది అన్నాడు. ఇప్పుడు నేను చెప్పుకోవాలి ఇప్పుడు, అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి, భౌతిక శరీరము, సో సూక్ష్మ శరీరము అంటే నాది అండి, నా భౌతిక శరీరము, నా సూక్ష్మ శరీరము, నా మానసిక శరీరములు అనేటువంటిది నా ఆత్మ యొక్క నీడ తప్ప మరేది కాదు. బాబా నా టర్న్ ఈజ్ ఓవర్, ఇప్పుడు నేను చెప్తాను బాబా చెప్తున్నాడండి. ఇప్పుడు నాదైపోయింది, నాకు నీకు అర్థమైంది కదా, ఇప్పుడు నీడ ఇది నీకు అర్థమైంది, నాకు అర్థమైంది బాబా. ఓకే, ఇప్పుడు నేను బాబాయ్ టర్న్. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నాడంటే కూడా భౌతిక ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము మరియు మానసిక ప్రపంచములు అనేవి పరమాత్మ యొక్క నీడ తప్ప మరేది కాదు. అంటే బాబా అంటున్నాడు నా యొక్క నీడ తప్ప మరేది కాదు. ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు నువ్వు నీ వద్ద ఉండేవన్నీ నీ దేహాలన్నీ కూడా నీడే, నా వైపు చూస్తే ప్రపంచాలన్నీ నీడే, ఇప్పుడు మిగిలింది ఎవరు చెప్పు? నువ్వు దేనికోసం నువ్వు ఇంత తాపత్రయపడతావు, దేని గురించి ఆలోచిస్తావు, దేని గురించి చింతిస్తావు, మొత్తం అన్ని నీడని తెలిసిపోయింది కదా, ఇప్పుడు ఇంకెవరు మిగిలారు చెప్పి? నువ్వు మిగిలావు, నేను మాత్రమే మిగిలాను అని బాబా. అందుకోసమే నా కొంగును గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకోగలిగితే నిన్ను నీ గమ్యానికి సునాయాసంగా సులువుగా అప్రయత్నంగానే నిన్ను చేర్చేస్తాను. కాబట్టి ఈ మాటతో బాబా ఈ ప్రస్తుతానికి ఇంట్రడక్షన్ మాత్రం కంక్లూడ్ చేయడం జరిగిందండి. రేపటి నుంచి ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. సో బాబా యొక్క ప్రయాణాన్ని మనం కొనసాగిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకే రండి, ఒక 10 మినిట్స్ మాట్లాడుకుందామండి, మనం కొంచెం ఇంటరాక్ట్ అవుదాము. అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఏం లేవు, మాట్లాడడానికి ఏం లేవు, తప్ప ఇంకేం మాట్లాడలేవు, ఏం లేదన్నా సార్ కొంప తీసి ఒక మాట అనమాకండి, ఇంకేదైనా మాట్లాడండి పర్లేదు. ఈరోజు కొంచెం రవీంద్ర చెప్పండి.
అదే సంస్కారాలు అనేది మా దృష్టిలో ఏముండో అది ఫుల్ కాన్సెప్టే వేరే ఉంది సార్. రియాలిటీ అనేది వేరే ఉంది. కాదు రాఘవేంద్ర, సంస్కారాలు అంటే గోల్డ్ బాండ్స్ అనుకుని ఉంటే సంస్కారాలు అంటే మనం తగ్గించుకునేది అంటే ఖర్చు చేసేది కాకుండా తగ్గించుకోవడం వేరే, ఖర్చు చేసుకోవడం వేరే అనుకుంటాం సార్. అవును. ఒక్క సబ్జెక్ట్ చాలా మంచిగా ఉంది. అదే రెండు కాన్సెప్ట్లు డిఫరెంట్ అనేది నాకు. ఓన్లీ ఎట్లయినా కానీ మానవ జన్మలో ఖర్చు పెట్టుకుంటాము తగ్గించుకుంటామనే ఆలోచన మనకు ధైర్యంగా ఉంటుంది కదా. అంతే ఆశ్చర్యం ఏమంటే హరి, ఆ స్టోన్ ఫార్మేషన్ దగ్గర నుంచి జ్ఞానం లేకుండా ఉన్నప్పుడు చుట్టుకున్న సంస్కారాలే గట్టి వెంటాడాం. మానవ జన్మ వచ్చేదింక అక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాము కాబట్టి జ్ఞానం లేకుండా చేసుకునే సంస్కారాలు గట్టి అయిపోయినప్పుడు ఇంకేం చేయగలుగుతుంది అది మాత్రము. ఇప్పుడు తెలిసి తప్పు చేసినాము అనేది, తెలియక తప్పు చేసినాము అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది యాక్చువల్ గా. అవునండి, అవును. మనకు మీరే ఆలోచించండి, పునర్జన్మ అనేసి కాక అంతకుముందు పరిణామ క్రమంలో రాయి దగ్గర నుంచి సంస్కారములు బలంగా చుట్టుకుంటూ వచ్చి అన్నాం. మానవ జన్మ తీసుకుంటేనే అక్కడి నుంచి వదులు చేసుకుంటూ లూజ్ చేస్తాము అంటాం. మరి జ్ఞానం లేని స్థితిలో మనం చేసుకున్న సంస్కారాలు మనకు ఎలా ఇది బౌండ్ అవుతాండ? ఇవన్నీ మనం చేసుకునేటివి కాదని చెప్పడం లేదు. అయితే అజ్ఞానంతో చేసుకోండి, ఒక రాయికి వచ్చిన చైతన్య ఒక సంస్కారము, ఒక వృక్షం సంస్కారం తెచ్చుకోండి, ఒక లోహము, ఒక చేప, ఒక క్రిమి, అవి తెచ్చుకున్న సంస్కారాలు అజ్ఞానంతో తెచ్చుకునేటివి. అవి జ్ఞానం లేదు అక్కడ దానికి. అవును, ఎందుకంటే చైతన్యం అనేది ఏమీ లేకుండా స్థితి అన్నాం మనం. అవును, అవును. మానవ స్థితికి వచ్చేటప్పుడు పూర్తిగా చైతన్యం వచ్చింది, అవన్నిటి వదులు చేసుకుంటూ తప్పించుకొని వెళ్ళిపోతున్నాం. మనం చేసుకోవడం కాదు యాక్చువల్ గా, గతంలో మనం చేసుకున్న సంస్కారాలే ఇప్పుడు మనం చుట్టుకున్నాయి అన్నాం. దానికి ఒక చిన్న క్యాలిక్యులేషన్లు చేసినాను హరి, మనకు దాదాపుగా 84 లక్షల జన్మలు ఉన్నాయి. మనకు ఈ జన్మకు జీవితం అనుకుంటే ఒకవేళ 100 ఏండ్లు మానవుడిగా బతకగలిగితే 100 సంవత్సరాలు అంటే లెక్క ప్రకారంగా 36,500 రోజులు. ఒకవేళ మనం 84 లక్షల జన్మలలో జన్మకు ఒక సంస్కారం పట్టుకొని వస్తే మానవ జన్మ స్టార్ట్ అయ్యేటప్పటికి 84 లక్షల సంస్కారాలు ఉంటాయి మనకి. అవును, దానికి మనము 100 ఏండ్ల పాటు జీవిస్తే మనము 36,500 రోజులు బ్రతికితే దినానికి ఇంచుమించుగా 2,300 సంస్కారాలు ఉంటాయి దినానికి. దానిని మనం 24 గంటలకు విభజిస్తే 95 సంస్కారాలు గంటకు ఉంటాయి. నిమిషానికి 1.5 సంస్కారము గత జన్మలలో తెలియకుండా చేసుకున్నది చుట్టుకొని ఇప్పుడు నేను ఖర్చు పెట్టాల. ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అది వేరే, మళ్ళీ బాబా చెప్పినట్టుగా ద్వందం అనేది వదిలిపెట్టేస్తాం. అయితే తెలిసి చేసుకున్న సంస్కారాలకైతే నేరం అంటే తప్పు కాదు, కానీ ఒక అమాయకమైన ఇప్పుడు ఒక జంతువు ఏం దానికి జ్ఞానం లేదు అంటాం, దాని సంస్కారం నాకెందుకు రావాలి? అంటే దిస్ ఇస్ మై క్వశ్చన్. అంతేగాని అది భగవంతుడు చెప్పిన దాన్ని వ్యతిరేకించడం కాదు. మనకి నాకేమనిపిస్తుంది అంటే గతంలో మనం లాస్ట్ జన్మలో ఏదో తప్పు చేసింటాము అందుకే ఈ జన్మలో మనకు పాపాలు చుట్టుకున్నాయి అన్నప్పుడు సమం, అది గ్యారంటీ, అది ఖచ్చితం. అలా కాకుండా మానవ జన్మలో గత జన్మల్లో చేసుకున్న సంస్కారాలను మనము తొలగించుకుంటూ తగ్గించుకుంటూ పోతున్నామే గాని
చేసుకోవడం లేదు. ఇది కొత్తగా మనకు తెలిసి కొంచెం బాధ కలిగింది. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా తమరు ఇవ్వగలిగితే ఇంకొంచెం మనసుకు సంతోషపడతాను. ఎందుకంటే ఆన్సర్ లేకుండా క్వశ్చన్ ఉండదు. ఇంతకు ముందే నువ్వే చెప్పినా కారణం లేకుండా కారణం జన్మ రాదనేసి. అవునండి, కార్యం జరగదు కారణం లేకుండా. కారణం లేదు అందుకే మనం అంతా కారణ జన్ములు అనుకుందాం. ఖచ్చితంగా 100% అండి, 100%. ఆ కారణం భగవంతునికి దగ్గర అయ్యే దానికోసము. ఖచ్చితంగా ఖచ్చితంగా. మీరు ఇంకోటి మనం పుష్ అన్నాం చూడండి. అవునవును, మానవ జన్మ అయిపోయేటప్పుడు ప్రతి జన్మలోనూ మనకేదో పుష్ జరుగుతుంది. అవునవును, స్పిరిచువల్ పుష్ అంటే హరి. ఇప్పుడు మనం భగవంతుని గురించి తాపత్రయపడుతున్నామో ఆలోచిస్తున్నామో ఇతర సామాన్య మానవుల కన్నా మనం మేలనుకుంటే మన జన్మ స్థితి ఏమైతే ఏముంటుందంట అందాజుగా. అంటే ఇప్పుడు మనం 84 లక్షల జన్మలు ఉన్నాయి. ఆ 86 లక్షల మంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గరలో మనం ఉంటామా? అందుకే గోపి గారు యాక్చువల్ గా మనల్ని ప్రపంచంలో నేను ఫస్ట్ ఒక మాట చెప్పాను. ఎందుకంటే అది నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఏంటంటే, సాధారణంగా మనకి ఒక జీవితానికి ఒక అవకాశం ఇస్తాడు భగవంతుడు. జీవితానికి ఒక అత్యద్భుతమైన అవకాశం ఇస్తాడు. నేను ఒక ఆ మాట అనేది నేను అది నాకు అనుభవపూర్వకమైంది ఆ మాట నీ చెప్పడానికి కూడా. ఎందుకంటే మీ అందరితో షేర్ చేయడానికి జన్మకు ఒక అవకాశం అని పదం వాడానండి. జన్మకు ఒక అవకాశం, జీవితానికి అవకాశం కాదు, జన్మకు ఒక అవకాశం. మన అందరూ కూడా ఈ జర్నీ చేయగలుగుతున్నాం మనం. సో ఇక్కడ ఈ జర్నీ అనేది కూడా నాకు తెలిసి ప్రపంచంలో ఇలా అంటే ఈ 5 డేస్, ఏదైతే 77 సంవత్సరాల క్రితం ఏదైతే బాబా 5 డేస్ పెట్టి 125 మందిని సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి డివైన్ థీమ్ లోకి ఎంతమంది మనకి ఈ విధమైనటువంటి ప్రత్యేకతను ఇచ్చాడు నాకు తెలియదు. కానీ ఎందుకంటే మీరు అడిగిన దానికి కూడా ముందుగానే ఆ 5 డేస్ లో ప్రిపరేషన్ ఒక మాట చెప్పేశాడు, ఒక లైన్ చెప్పేశాడు, ఒక మాట అన్నాడు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా, ఎందుకంటే ఇది ప్రపంచానికి తెలియదు, నేను కేవలం 125 మంది అయినట్టు మిమ్మల్ని చూస్ చేసుకుని నేను పిలిపించుకున్నా. అంటే అక్కడ ప్రత్యక్షంగా 125 మంది, పరోక్షంగా మనమంతా కూడా ఉన్నామని నా భావన. అది వాస్తవం కూడా. కాబట్టి అందులో ఏం చెప్తాడంటే, బాబా ఇప్పుడు నేనేదో చెప్తున్నానో ఏదైతే ఇదంతా కూడా ఒక్కటి ఒక్కటి ఈ విషయాన్ని మాత్రం మీ మనస్సులో ప్రబలంగా నాటుకునేలా చేసుకోండి. ఒక మా రెండు మాటలు చెప్తాడండి. మనం డిస్కస్ చేసాం ఆ 5 డేస్ లో. ఏంటి బాబా ఏం చెప్తాడంటే, ఇదంతా బాబా కోసమే చేస్తున్నాను, ఇదంతా బాబా కోసమే చేస్తున్నాను, నా వ్యక్తిగతమైనటువంటి పురోగతి కోసం కాదు. ఈ యొక్క ఆలోచనని మీ యొక్క మనస్సులో బలంగా నాటుకోండి. రేపు నీకు పునర్జన్మనిస్తానా లేకపోతే నరకంలో పడేస్తానా లేకపోతే మోక్షం ఇస్తాననేది కూడా మీకు అనవసరం అని చెప్పేశాడు. సో అంటే ఇక్కడ మనకి ఫైన్ అంటే అదే అండి. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ ఫర్ బాబా. అంటే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పిస్తున్నాడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నాకు నేను అనుకోకూడదు. ఎందుకంటే నేను ఫస్ట్ ప్లేన్కి వెళ్ళిపోతానా, సెకండ్ ప్లేన్కి వెళ్ళిపోతానా, సిక్స్త్ ప్లేన్కి వెళ్ళిపోతానా, నా గాడ్ రియలైజేషన్ వచ్చేస్తుందా అనేసి అనుకుంటే బాబా నన్ను చూసి నవ్వుతాడు తప్పించి ఏమండు. సో అక్కడ క్లియర్ చెప్పేశాడండి. ఎందుకంటే ఈ జర్నీ అనేది కూడా ముందుగా మన మనసులో ఆ ప్రబలంగా నాటుకోమన్నాడు. తర్వాత ఏం చేయాలి నేను చూసుకుంటా. ఇప్పుడు యాక్చువల్ బిడ్డ పెరుగుతున్నంత వరకు అండి, ఆ బిడ్డ యొక్క పెరుగుతున్నంత వరకు ఆ తండ్రి ఏ సమయానికి ఏం ఇవ్వాలనేది ఆ బిడ్డ కన్నా తండ్రికి బాగా తెలుసు. ఆ తండ్రికి బాగా తెలుసు. ఇంతవరకు వాడు యాక్చువల్గా ఒక ప్లాస్టిక్ కత్తితో ఆడుకున్నటువంటి వాడు స్టీల్ కత్తి కొత్తగా వాడి కళ్ళ మంది కనిపించింది, కిచెన్ లో కనబడింది. బాబా చెప్పిన ఎగ్జాంపుల్ అండి ఇది. యాక్చువల్గా మీరు ఎందుకు ఇంతగా తప్పిస్తున్నారు, నా దగ్గరకు వచ్చి ఎందుకు ఇంత ఏడుస్తారు, బాధలు పడతారు, కంప్లైంట్ చేస్తారు, నాకు ఎలా ఉందంటే, ఒక చిన్న పిల్లవాడు అప్పుడే కొన్న కత్తి చూశాడు, వాళ్ళ అమ్మ కట్ చేస్తోంది కూరగాయలు. వాడు పిల్లవాడు ఏం చేస్తున్నాడు అంటే ఆ కత్తి అడుగుతున్నాడు ఆడుకోవడానికి. ఎంత ఏడ్చిన్నా ఆ తల్లి ఆ కత్తిని బిడ్డకి ఇస్తుందా? అంటే మీరు ఏదైతే అడుగుతున్నారో, బాబా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు వారం రోజులు నాకు ఇది ఇచ్చేసి, నాకు 10 రోజులు నాకు ఈ సమస్య తగ్గించే, నువ్వు ఏదైతే చెప్తున్నావో నాకు అదే కనబడుతుంది తప్పించి, నా పిల్లవాడ కత్తిని అడిగినట్టే ఉంది తప్పించి, మీరు ఎక్కడ నాకు పరిపక్వత కనిపించలేదు అంటాడు.
అంటే ఈ జర్నీ అనేది గోపి గారు అంటే నా భావం చెప్తున్నాను, నేను వ్యక్తిగతంగా బాబాతో జర్నీ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన అనుభవం ఇది. నాకు ఇటువంటి ఆలోచన లేదండి, ఎందుకంటే మీరు అన్నట్టు 84 lakhs అనేది సటిల్ వరల్డ్ లో ఉండేటువంటి వాళ్ళ అని నాకు నిజంగా నాకు ఆలోచన లేదు. ఎందుకంటే డెఫినెట్ గా అండి, ఇంకొక మీరు అడిగిన దానికి సమాధానం చెప్తానండి, అది కూడా చెప్తాను, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. ఎస్, దెర్ ఇస్ అ ఛాన్సెస్, ఛాన్స్ ఉందండి. ఎందుకంటే మనం ఎక్కువ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు సమాధానం ఇక్కడే చెప్తానండి. ఒక్కసారి 9th చార్ట్ ఓపెన్ చేయండి గోపి గారు, మీ చార్ట్ లోనే మీకు ఆన్సర్ చెప్తాను. లేదు మీ దగ్గర, ఓకే ఓకే, 9th చార్ట్ లో తెలుగు పుస్తకము, తెలుగు పుస్తకం ఉంది దగ్గర, తెలుగు ఓపెన్ చేయండి, దానిలో చార్ట్ ఉంది కదా. నువ్వు చెప్పే పేజీలో చార్ట్స్ లేవు, ఉంటుందండి, దైవిక ప్రణాళిక ఉంటుందండి. మీరు జస్ట్ ఇండెక్స్ ఓపెన్ చేయండి. ఆ డివైన్ చార్ట్ లేదు, ఆ చార్ట్ లేదా? లేదు. వీళ్ళైతే నువ్వు మన భాస్కర్ రాజు గారు, ఇది సపరేట్ గా వేరే వచ్చింది. అవునా? ఓకే ఓకే. నేను ఎల్లా పంతుల జగన్నాథం. అవునవునవును, ఓకే ఓకే ఓకే, 1960 ఆయన ట్రాన్స్లేట్ చేశారు. అవునవును, 65. అవునవును, ఎందుకంటే మీకు ఆన్సర్ కూడా మీకు 9th చార్ట్ లో బాబా ఇచ్చాడండి. 9th చార్ట్ లో ఏం చేస్తాడంటే బాబా ఒక చిన్న ఒక రెండు ఫిగర్స్ చూపిస్తాడు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ లేదు మీకు జస్ట్ ఒక నిమిషం మీకు స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి, నేను చూపిస్తాను ఆ స్క్రీన్ మీదని. కనిపిస్తుందండి గోపి గారు మీకు? కనిపిస్తుంది, కనిపిస్తుంది. రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఇదంతా రీఇన్కార్నేషన్ అండి, ఇది పునర్జన్మ. అవును, మీకు జస్ట్ ఇంకా క్లియర్ చూపిస్తాను చూడండి, ఇంకా క్లియర్ గా ఉంది ఒకటి నేను చూపిస్తాను. ఓకేనండి గోపి గారు, ఇక్కడ చూడండి క్లియర్ కనిపిస్తుంది ఇందులో మీకు. నేను ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది 9th చార్ట్ అండి, 9th చార్ట్ లో పునర్జన్మ, పునర్జన్మ ప్రయోగం. అంటే ఇద్దరిని మన ఇద్దరిని ఎలా చూడొచ్చు అంటే ఇదన్నీ జర్నీ చేస్తానండి. ఇప్పుడు నేను కొన్ని చెప్పే పాయింట్స్ అంతా కూడా నేను ఆయనతో పర్సనల్ గా జర్నీ చేశాక నాకు నేర్చుకున్న విషయాలండి. అంటే నాకు ఈ రెండు నాకు బాబాయని చెప్తాడంటే కూడా ఇతను పునర్జన్మలోకి ప్రవేశించబోతున్నటువంటి మానవ రూపము ఇతను, ఇతనండి ఫస్ట్ హ్యూమన్. అయిపోయిన తర్వాత 84 లక్షలు పూర్తయిన తర్వాత ఏ ఇతను ఈ పునర్జన్మ ప్రక్రియను పూర్తి చేసుకున్నటువంటి ఆత్మ. సో ఇక్కడ మీరు చూస్తే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే జూమ్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ బాబా ఒక చిన్న గ్యాప్ పెట్టాడు చూడండి. వీళ్ళందరినీ కలిపాడు, కరెక్ట్ కలిపాడు, ఇతను మాత్రం గ్యాప్ ఇచ్చేసాడు. అంటే ఉన్నటువంటి 7 ఆత్మల్లో అందరికి కూడా ఈ 6 మంది దగ్గర దగ్గరున్నారు, కానీ ఇతను మాత్రం భగవంతుడు గ్యాప్ పెట్టేశాడు. గ్యాప్ పెట్టడం వల్ల ఏం చేశాడంటే ఇతను ఏ ప్రపంచానికైతే కనెక్ట్ అయి ఉన్నాడో, ఏ స్థూల ప్రపంచానికైతే కనెక్ట్ అయి ఉంటాడంటే ఇతను గ్రాస్ వరల్డ్ కనెక్ట్ అయి ఉన్నాడు. మిగతా వాళ్ళు కనెక్ట్ అయ్యేంత అంత స్ట్రాంగ్ గా కనెక్ట్ కాలే, అతనికి ఒక గ్యాప్ వచ్చేసింది. అంటే ఏం చేశాడంటే అతని భగవంతుడు పూర్తిగా ఆ స్థూల ప్రపంచం నుంచి పూర్తిగా డిటాచ్ చేసేసాడు. పూర్తిగా మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాప్ పెట్టేశారు చూడండి, ఈ ఎస్ కి ఎస్ కి మధ్యలో గ్యాప్ ఉంది. అవును, అంటే ఒకే ఇంట్లో 7 మంది ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తిని మాత్రమే భగవంతుడు ఏం చేశాడంటే ఒక ఉన్నతమైన ఆత్మగా మార్చేశాడు.
సో ఎప్పుడైతే ఈ వ్యక్తి ఇలా బయటపడ్డప్పుడు ఎప్పుడైతే భగవంతుడు ఎంచుకొని ఎస్ అతడు వీడు యోగ్యుడు అని భావించినప్పుడు ఎప్పుడైతే ఈ మెలిక తిప్పుతాడో మీరు చెప్పిన విధంగా ఇతనికి అవకాశం ఉంటుందంట అదే జన్మలో. ఈ మెలిక తిప్పుతాడు, ఈ మెలిక అనేది ఇంపార్టెంట్ అండి. ఈ మెలిక అనేది ఏంటంటే వాడిని అంతర్గతంగా మళ్ళిస్తాడు, టర్న్ చేస్తాడు లోపలికి. అప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే భౌతికమైన ప్రపంచం నుంచి, భౌతికమైనటువంటి అందరు మనుషుల నుంచి పూర్తిగా డిటాచ్ చేసేసి తన వైపు మళ్ళించుకుంటాడు ఈ వ్యక్తిని మాత్రమే. సో ఈ వ్యక్తి మనకి అవునండి, సో ఈ వ్యక్తి మనకి అంటే పూర్తిగా మారిపోయినటువంటి అన్నమయ్య. ఈ వ్యక్తి పూర్తిగా భగవంతుడి వైపు మారినటువంటి కబీరు, తుకారాము, వేమన ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ వాళ్ళ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఎందుకంటే బాబా చెప్తున్నప్పుడు వాళ్ళే కనిపించారు. సో ఇలా కనుక ఎవరైనా మారదలుచుకుంటే మాత్రం, మారితే మాత్రం మీరు చెప్పినట్లుగా ఈ సటిల్ వరల్డ్ వేసేస్తాడు ఖచ్చితంగా. 84 lakhs ఆఫ్ సటిల్ సోల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వేసేస్తాడు. ఇంకా కొంచెం మనకు తెలిసినటువంటి ఆ సినిమాని అక్కడ నుంచి మజ్జూబులు జీవన్ముక్తులు ఉన్నారు కదండి, ప్రక్రియ ఉంది కదా. చెప్పాడు లేదు లేదు సార్, మీదే వింటాడు సార్. నిన్ను మీరు క్యాలిక్యులేట్ మా స్కూల్లో కాదు రాఘవేంద్ర, మా స్కూల్లో నీ ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ సార్. క్లారిఫై అర్థమైందండి గోపి గారు? పర్వాలేదు పర్వాలేదు అంటే ఎందుకంటే కాట్లని కాదు నాకు మళ్ళా ఇంకా ఇప్పటి నుంచి రాత్రి లోపల ఎక్కడెక్కడో పోయి ప్రయాణం చేస్తా అంటాను అప్పుడప్పుడు. రేపు తెలుస్తాయి దాని గురించి. ఓ ఫ్యాంటాస్టిక్, గుడ్ గుడ్ అండి, గుడ్ గుడ్. అంతే హోంవర్క్ చేద్దాంలేండి, హోంవర్క్ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి, అంతే ఇంకేం. ఓకే ఓకే అండి, ఓకే నేను రిలీజ్ అవుతాను. ఓకే ఓకే, అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇంకా ఇప్పుడు మనము హైదరాబాద్కి వెళ్తాము, హైదరాబాద్ లక్ష్మణ గారి యొక్క ఎక్స్పీరియన్స్ కనుక్కుందామా. అవతార్ మెహర్ బాబా కీ జై. రీఇన్కార్నేషన్ ప్రాసెస్లో ఆత్మ ఎంటర్ అయినప్పుడు, ఆర్డినరీ హ్యూమన్ ఎంటర్ అయినప్పుడు 84 lakhs జన్మలు తీసుకున్నప్పుడే ఆ సంస్కారాలు, గట్టిగా ఉండే సంస్కారాలు, బాగా టైట్గా చుట్టుకున్న సంస్కారాలు కొంచెం లూజ్ అవుతుంది. కానీ 84 lakhs జన్మల్లో అది తగ్గేదానికి ఆస్కారం లేదు, తగ్గేదానికి ఆస్కారమే లేదు దాంట్లో. ఆ గట్టిగా చుట్టుకున్న సంస్కారాలు నాకు అర్థమైనంత వరకు మనం చేసే చేతల్లో కానీ, మనం నడుచుకునే విధానం, చేసే చేతలు, మంచి చేతలైతే మంచి సంస్కారాలు, చెడు చేతలైతే చెడు సంస్కారాలు, అలాగే మన నడవడిక, మన యొక్క నడవడిక, నడవడిక అంటే కోపంగా తిట్టడం, కోపంగా దూషించటం, తర్వాత ఒక రకమైన ఈగో, ఈగోతో అహంకారంతో ఎట్లాంటే మాట్లాడటం, ఒక రకమైన హేళనాభావం చుట్టూ, ఇవన్నీ సంస్కారాలు చేరేదానికి దోహదపడుతుంది. సంస్కారాలు వచ్చేదానికి ఇవన్నీ ఒక ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ మానవునికి, మనకి అది కూడా ఆర్డినరీ హ్యూమన్స్ వెళ్ళేంత వరకు, హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్లో ఇవన్నీ చాలా సహజం, సంస్కారాలు చేరేది అనేది చాలా సహజం.
అదే ఆ రెడ్ సర్కిల్, ఆ రెడ్ సర్కిల్ హ్యూమన్స్ నుంచి రీఇన్కార్నేషన్ ప్రాసెస్ పోయి దాని నుంచి బయటపడేంత వరకు కూడా ఆ రెడ్ సర్కిల్ అట్లే ఉంటుంది, బాగా థిక్గా ఉంటాయి, బాగా ఏర్పడిపోతుంది బాగా. ఆ రీఇన్కార్నేషన్ జరిగిన తర్వాతనే రీఇన్కార్నేషన్లో వాడు బాగా ఆ సమ్మిటి దెబ్బలు దెబ్బలు పడి ఒక జన్మ ఒక జన్మ ఒక జన్మ ఒక జన్మ జన్మలో 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 అవన్నీ కొన్ని యాడ్ అవుతూ వస్తుంది, కొన్ని తగ్గిపోతూ వస్తుంది. ఇటువంటి ఇది అవుతుంటేనే దాంట్లో రీఇన్కార్నేషన్ ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఆపోజిట్ సంస్కారం ఎక్స్పీరియన్స్ అవుతారు. మనం చేసుకున్న సంస్కారాలకు ఒక్కొక్క సంస్కారానికి ఎదురుగా ఒక ఆపోజిట్ సంస్కారం కూడా తయారవుతుంది. ఆపోజిట్ సంస్కారాలు దాన్ని కూడా అనుభవిస్తూ మనం కోరపెట్టుకున్న సంస్కారాలు అనుభవిస్తూ ఆపోజిట్ సంస్కారాలు అనుభవిస్తూ ఆ 84 లక్షల జన్మలు ముగించిన తర్వాతనే అది ఎవరికీ అర్థం కాదు, ఎటువంటి మానవునికి అర్థం కాదు, ఎక్సెప్ట్ అవతారానికి తప్ప మిగతా ఎవరికీ అర్థం కాదు. ఇదే సృష్టి, ఇదే అన్నమాట. ఆ అవతార పురుషునికి ఒక్కనికే ఆయన తెలుస్తుంది, భగవంతుడికి ఒకటికే తెలుస్తుంది. ఇదంతా మామూలు మానవునికి మనకి చేసుకునే కార్య మనకి నడుచుకునే విధంలో మనకి చేసే కార్యాల్లో మనకి చేసే దీంట్లో అన్నీ ఆటోమేటిక్గా ఈ కంప్యూటర్ మరిగా టప్ 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 అని పడిపోతూ వస్తుంది, సంస్కారాలు యాడ్ అయిపోతూ వస్తుంది, కొన్ని లూజ్ అయిపోతూ వస్తుంది, గట్టిగా చుట్టునేస్తుంది కొన్ని, కొన్ని బాగా లూజ్ అవుతూ వస్తుంది. రీఇన్కార్నేషన్ ముగిసిన తర్వాత వాడు ఎప్పుడైతే ఆర్డినరీ హ్యూమన్స్కి వెళ్తాడో అప్పుడే అక్కడనే మనకి అన్వైండింగ్ ప్రాసెస్, ఆ మెలికలు వైండింగ్ ప్రాసెస్, వైండింగ్లు బాగా మెలికి పడిన మెలికలు, బాగా చుట్టుకున్న మెలికలు ఇక్కడ రీఇన్కార్నేషన్ అయిన తర్వాతనే అన్వైండింగ్ మొదలవుతుంది, ఆర్డినరీ హ్యూమన్స్లో మొదలవుతుంది. ఆ మొదలయ్యేది బాగా ఆ కిందకున్న మెలికలు పైకి వెళ్ళిపోతుంది, అన్వైండింగ్, అన్వైండింగ్ అంటే విప్పుకుంటూ వస్తుంది. అది ఎక్కడంటే ఆర్డినరీ హ్యూమన్స్లోనే వీలవుతుంది, ఆర్డినరీ హ్యూమన్స్ నుంచి అక్కడి నుంచి వీలవుతుంది. ఒకటొకటి ఆ గట్టిగా చుట్టుకొని రీఇన్కార్నేషన్లో బాగా వదిలైన సంస్కారాలన్నీ ఆ నాట్స్ అంతా బాగా వదిలేంది. మన ఆ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి ఆర్డినరీ హ్యూమన్స్ వెళ్ళిన తర్వాతనే మనకి అన్వైండింగ్ స్టార్ట్ అవుతుంది. అన్వైండింగ్ స్టార్ట్ అయినప్పుడే కొన్ని కొన్ని సంస్కారాలు తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాతనే మన రెడ్ ఫోకస్ చేస్తున్నామంటే ఆర్డినరీ హ్యూమన్స్ నుంచి అడ్వాన్స్డ్ హ్యూమన్ 1-3 ప్లేన్స్, అక్కడి నుంచి ఇంకొక అడ్వాన్స్డ్ హ్యూమన్స్ 4-5-6. ఫస్ట్ది 1-3, నెక్స్ట్ 4-5-6, అక్కడ లాస్ట్కి గాడ్ రిలీజ్ పర్సన్స్, అది 7th ప్లేన్. వీటన్నిటిలో సంస్కారాలు తగ్గిపోతూ వస్తుంది అంటే ఖర్చు అవుతూ వచ్చేస్తుంది, బాగా విడిపో బాగా లూజ్ అయిన సంస్కారాన్ని విడిపోతూ వచ్చేస్తుంది, అన్మైండ్ అయిపోతుంది, అన్మైండ్ అవుతూ మాయమైపోతుంది. మాయమైనప్పుడు కూడా బాబా ఏం చెప్పారంటే సూక్ష్మ సంస్కారాలు, అది కూడా 3 రకాలు, సూక్ష్మ సంస్కారాలు, గ్రాస్ సంస్కారస్, సటిల్ సంస్కారస్ అండ్ మెంటల్ సంస్కారస్. గ్రాస్ సంస్కారాలు వచ్చి సటిల్ సంస్కారస్గా మారుతుంది, సటిల్ సంస్కారస్ వచ్చి మెంటల్ సంస్కారస్గా మారుతుంది, ఫైనల్గా మెంటల్ సంస్కారాలన్నీ డిసప్పేర్ అయిపోతుంది. అలాగనే అది ఎప్పుడెప్పుడు వీలవుతుందంటే
అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రాసెస్, మనం ప్రాసెస్ ప్రాసెస్, ఈ ఆత్మ ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్, ఇంకో ప్రాసెస్, ఇంకో ప్రాసెస్ జరిగిపోతూ ఉండేటప్పుడే ఇవి జరుగుతుంది. అంతవరకు ఆ చుట్టుకున్న సంస్కారాలు మనకు పోయి బంధనాలు ఉంటుంది. అట్లే మనల్ని అట్లే సంస్కారాలు చుట్టుకుంది అంటే నేను అనుకుంటాను మనం చుట్టుకునేస్తుంది మన కాలికి బాగా గట్టిగా. మనం ముందడుగు వేసేదానికి వీలు పడకుండా సంస్కారాలు గట్టిగా ఆ బంధనం గట్టిగా చుట్టుకునేస్తుంది. మనం ప్రొసీడ్ కాలేకుండా పోతున్నాం. అది లూజ్ అయితే తప్ప, బాగా లూజ్ అయిపోతే అప్పుడు ఆ గ్రాస్ సంస్కారాలు పోయి సెటిల్ కావాలి. అది స్థూల సంస్కారాలన్నీ సూక్ష్మ సంస్కారాలు మారాల. సూక్ష్మ సంస్కారాలన్నీ మానసిక సంస్కారాలుగా మానాల. అది ఎప్పుడు మారుతుందంటే మనం మారినప్పుడు. అవతారుడి కొంగు ఎప్పుడు గట్టి పట్టుకుంటాం అప్పుడు మనం ఆ గ్రాస్ వరల్డ్ నుంచి సటిల్ వరల్డ్, సూక్ష్మ ప్రపంచం నుంచి స్థూల ప్రపంచం నుంచి సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం నుంచి మానసిక ప్రపంచం, ఒకటొకటిగా ఒకటొకటిగా మార్పు. అది అది ఎప్పుడు జరుగుతుంది మనకే మన దీనికి అవగాహన ఉండదు, మనకు తెలియదు అసలు, అస్సలు ఏం తెలియదు ఎక్సెప్ట్ అవతారుడు తప్ప. మన యొక్క నాకు అర్థమైనంత మన యొక్క ఇదేమంటే ఒకటి, ఆయన కొంగి గట్టిగా పట్టుకొని ఎప్పుడు శాశ్వతంగా నువ్వే నాకు దిక్కు, నువ్వే నా ఇది అని ఆయన గట్టిగా పట్టుకుంటే తప్ప మనకి ఏదీ తెలియదు. మనం గ్రాస్ వరల్డ్ ఉండమా, సటిల్ వరల్డ్ ఉండమా, మెంటల్ వరల్డ్ ఉండమా, అస్సలు ఏం మనకు తెలియదు. కానీ దానికి తగినట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అంటే ఏమి, ఎప్పుడు ఆయనే తెలుసుకుంటూ, ఎప్పుడు ఆయన చెప్పిన బాటలోనే నడుచుకుంటూ, ఎప్పుడు ఆయన ఎట్లా నడుచుకోమన్నాడో అలాగా మన జీవితాన్ని మనం మార్చుకుంటూ పోతే తప్ప మనకి ఏ యొక్క అవగాహన రాదు. ఆ అవగాహన రావాలంటే ఆయన వల్లే అవుతుంది. మనకు ఒకే ఒక నాకు ఒకే ఒక దిక్కు ఏమంటే మెహర్ బాబా అనే ఆయన ఒక్కడే, దాని తప్ప ఎవరు లేదు. అవతార్ మెహర్ బాబాకి జై. అలా స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని, గ్రాస్ బాడీ నుంచి సూక్ష్మంగా అంటే ఏం చేయాలి? సటిల్ బాడీకి మన సంస్కారాలు తగ్గాల. మన సంస్కారం దానికి ఏం చేయాలంటే ఆయన గట్టి పట్టుకోవాల్సిందే, ఆయన నడుచుకోమన్నట్టుగా మనం నడుచుకోవాల్సిందే. ఎట్లయితే మన 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 యొక్క జీవన శైలి ఎట్లా ఉండాలని ఆయన చెప్పినాడో ఆ ప్రకారం మనం నడుచుకోవాల్సిందే. మన యొక్క మనది మన దీంట్లోనే ఉంది, అది మనమే ప్రయత్నం చేయాలి. మన నడుచుకునే రీతి మన ఎప్పుడు ఇప్పుడు భక్త రామదాస్ చెప్పుకుంటాము, ఆయన ఏం చేస్తారు, ఆయన కానీ తుకారాం కానీ ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేస్తారు వాళ్ళు. అట్లని మన ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆ మాదిరిగా పెట్టుకోవాలంటే చాలా కష్టం. అది ఇప్పుడు వేమన కానీ వీళ్ళంతా మహాపురుషులు వాళ్ళందరూ, అలాగే మనం చేయలేం, నేను చేయలేదు నా మారిగా. ఏ ఆర్డినరీ మానవుడికి అది అసాధ్యం. రామదాస్ లాగా లేకుంటే వేమన్ లాగా లేకుంటే రామకృష్ణ పరమహంస లాగా వీళ్ళలాగా తయారవాలంటే అది బిగినింగ్ నుంచి రావాలి. అది మొదటి నుంచి చిన్న వయసు నుంచి అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆ మార్పు రావాలి. మార్పు రావాలంటే మనకి మరిగా మనకి ఈ మరి జరగాలని రాస్తుంటేనే అవుతుంది తప్ప అది మన మన చేతులు ఏం లేదు. అలా ఈరోజు జరగాల, ఈరోజు జరగాలంటే అది జరిగి తీరుతుంది. ఎటువంటి ఇదైనా కూడా చేయలేరు. ఇదే బాబా అన్నారు, బాబా నేను ఈ మరి నిన్నే మీ కొంగి గట్టి పట్టుకున్నాను కదా, నాకు ఎందుకు బాబా ఇన్ని కష్టాలు, రోజు నేను కష్టపడుతూనే ఉన్నాను, రోజు నేను బాధలు అనిపిస్తూనే ఉన్నాను, ఏమి సుఖపడి రాతే లేదా నాకు, నేను సుఖంగా అని అడిగితే దానికి ఏమంటాడు ఆయన, ఇలా 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 నీకు జరగాలని
ఆల్రెడీ రాసింది, నిర్ణయం అయిపోయి ఉండదు ఆల్రెడీ. భగవంతుడు నా యొక్క అవగాహనలో భగవంతుడు ఈ యొక్క ఆత్మకి ఈరోజు జరగాల, ఈ యొక్క ఆత్మకి ఈరోజు జరగాలని నిర్ణయం అయిపోయింది సంస్కారాలు తెలియదు. నాకు తెలియదు నాకేమేమి జరగాలనుంది, ఏమేమి మంచి రావాలా, ఏదే చెడు రావాలనుంది మనకు తెలియదు. కానీ భగవంతుని తెలుసు మనకి ఏమేమి, మన యొక్క ఫ్యూచర్ కూడా ఆయన బాగా క్లియర్ గా తెలుసు ఆయనకి. ఇట్లా ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇట్లా టర్న్ అవుతాడు, ఇప్పుడు ఇట్లా ఇట్లా టర్న్ అవుతాడు అని అన్ని ఏ టు జెడ్ ఆయన తెలుసు. కానీ మనకి తెలియదు, తెలియదు. ఓన్లీ టుడే ఈ ఒక్కరోజే మనకు తెలుస్తుంది, నిద్ర లేసాము అబ్బా ప్రాణంతో ఉన్నాం, ఆ ప్రాణం చేశాను, ఓకే నా కార్యక్రమాలు నేను చేసుకోవాలా అని చెప్ప. ఈరోజు ఒక్కరోజే, అది కూడా ఒక్కరోజు ఏంటంటే నిమిషానికి మనకు తెలుస్తూ వస్తుంది. లేచి స్నానం చేస్తాం, టిఫిన్ కూర్చుంటాం, ఓకే బాబా దేవాలి ఏదో టిఫిన్ వచ్చింది, జై బాబా ఇది మీరు ఇచ్చిన ప్రసాదం ఈరోజు, నాకు ఈరోజు ఇడ్లీ తిన్నాను ఆహా హ్యాపీ, ఈరోజు లేదు ఈరోజు బాగా దోశలు కాల్చుకుని తిన్నాము బా హ్యాపీ హ్యాపీ. అన్ని ప్రతి చిన్న విషయం కూడా ఆయనకి తెలుసు, ఆయనకి ఆయన సమర్పించే. శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదన్నట్టు అన్ని ప్రతిదీ ఆ భగవంతుని తెలుస్తుంది, ఆయనకి అర్పించేవాళ్ళ. తెలియదు అయితే మనకి తెలియని దాని వల్ల మనం అజ్ఞానంలో ఉంటాం, ఇంకేం లేదు. మనం తెలియని దాని వల్ల జ్ఞానం ఇంకా రాలే, అజ్ఞానంలో ఉండాను, నేను అజ్ఞానంలోనే ఉండాను. ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే అజ్ఞానం పోయి జ్ఞానం అనేది వస్తుందో అదే మానసికం, మెంటల్ ఆ వరల్డ్కి వస్తేనే ఇవన్నీ తెలుస్తాం. నాకు తెలిసి ఇంకా గ్రాస్ వరల్డ్లో నేను ఉండను, గ్రాస్ వరల్డ్ ఇంకా సెటిల్ వరల్డ్ మెంటల్ వరల్డ్ అవన్నీ చేయాలంటే ప్రయత్నం చేయాల్సిందే. నాకు డైలీ బేసిస్ అంతే, ఈ ఒక్కరోజు నాకు తెలిసి జరిగిపోయిందంతా ఓకే వదిలేసేయి, జరిగిపోయిందంతా దాన్ని రీవైండ్, నిన్ను జరిగిపోయింది దాన్ని కోర్టును కుమరించిన కూడా ఒక్క ఒక్క పాయింట్ కూడా మార్చలేదు. ఈ శక్తి నాకు లేదు మార్చని, ఇది నాకు లేదు. ఓవర్ సోల్ భగవంతుడు కూడా జరిగిపోయిన దాన్ని పెద్దగా అట్లే మార్చేసి ఉండే సంస్కారం పోయింది, కొత్త సంస్కారం ఏం రావు, నువ్వు ఆ టక టక టక్ని వెళ్ళిపోతావు, నువ్వు ఆర్డినరీ హ్యూమన్ నుంచి అడ్వాన్స్ వెళ్ళిపోతావు, గాడ్ రిలీజ్కి వెళ్ళిపోతావు, నీ గబగబనే మనకి ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇవ్వడు. మన మన సంస్కారాలు మన మన బంధనాలు మన మనం తొలగించుకునేదానికి మనమే ప్రయత్నం చేయాలి. కానీ ఆయన ఏం చేయాలి, డైరెక్టర్ మారిగా చూస్తా ఉంటాడు. వీఆర్ ఆల్ ప్రయత్నం చేసుకోవాలి, మనమంతా యాక్టర్స్, మనం యాక్షన్ వదిలేసి రియల్ ఇది పట్టుకోవాలి. మనం యాక్షన్ లేకుండా ఆ రియల్ నిజమైన స్వరూపం ఏది, పరమాత్మ మెహర్ బాబా ఆయన పట్టుకోవాలి, ఆయన పట్టుకోవాల్సిందే ఇంకేమండి. వేరే సెకండ్ ఇదే ఆప్షన్ లేదు, ఆప్షన్ సెకండ్ థాట్ ఏం లేదు. ఏ ఒక మనకి ఇచ్చిన ఆప్షన్ ఏమంటే ఆయన గట్టిగా పట్టుకోవాల్సింది, అంతే. నడిపించేదంతా ఆయన, జరిపించేదంతా ఆయన, అంతే. ఆయన జరిపించేది ఆయన, అంతే. ఆయన అనుకున్న ఆయన ఇచ్చే ప్రకారం జరుగుతోంది. డైరెక్టర్, వీఆర్ ఆల్ యాక్టర్స్, మనం అందరూ యాక్ట్ చేస్తుంటాం, అంతే అంతే. ఒక స్టేజ్ మీద నాటకం డ్రామా. ఇంట్లో కూడా చాలా మంది బాగా ఒక పురోగతి చాలా మందికి ఉంటుంది ఇప్పుడు. అదే మరి ఇప్పుడు హరి తీసుకుంటే చాలా అడ్వాన్స్డ్ సోల్ అది. మామూలుగా మా కంపారిజన్ తప్పుగా అనుకోవద్దు హరి, ఇప్పటిగా ఈయన ఇంకా ఆ బేసిక్లోనే ఉండను,
సెక్యూర్ అని ఎవరైనా తిట్టే తప్పని కోపం వస్తుంది. ఎవరైనా ఏమని చెప్తారు నన్ను క్రిటిసిస్ చేస్తే తక్కువ కోపం వస్తుంది. ఆ ఎందుకు మాట్లాడతారు మరి, ఎందుకు చేస్తారు అట్లా, అవన్నీ దాటిపోవాల, దాటిపోవాల. పోతే సూక్ష్మ ప్రపంచానికి, స్థూల ప్రపంచంలో ఉండేటప్పుడు అన్ని ఈగో యాంగర్ అన్ని కచ్చుకొని ఉండే దాని వల్ల మన అదే బంధనాలు. అదే నా కూడా ఫుల్గా ఉంది 100% బయటపడలేకుండా. ఎప్పుడైతే ఆ బంధనాల నుంచి బయట పడతామో అప్పుడే ఇవన్నీ వీలవుతుంది. ఫస్ట్ దాని నుంచి బయటపడాలి. అదే ఆయన పట్టుకుంటే ఆయన బయటపడేస్తాడు ఈజీగా. అదే మీరు చెప్పింది, ఆయన గట్టిగా పట్టుకున్నామంటే ఆయన బయటపడేస్తాడు ఈజీగా. ఆయనకి అసాధ్యం అనేది ఏమీ లేదు, ఏమీ లేదు. ఆ భగవంతుడికి అసాధ్యం అంటే ఏమి లేదు, సాధ్యం అనేది ఏమి లేదు, అన్ని సాధ్యం, అన్ని ఆయన చేతిలో ఉంది. అంటే మీతో గాస్పిక్స్ లో అది మీతో జర్నీ చేస్తున్నా కదా, ఒక డౌట్ వచ్చి మిమ్మల్ని క్లారిఫికేషన్ చేసుకోండి అంటే. అదే నాకు తెలిసి నేను చెప్తాను, అదే బాగా చెప్పింది, బాగా అర్థమైంది, 100% అర్థమైంది నాకు. కానీ నేను చెప్తున్నాను కానీ నేనే దాన్ని ఫాలో చేయలేకుండా 100% ఫాలో చేయలేకుండా. బాబా చేపిస్తారులేనా, ఏం ఫీల్ అవుతుంది అన్ని బాబా చేపిస్తారు. 100% ఫాలో చేయలేకుండా అంటే నా యొక్క అసమర్థత. అన్ని ఆయన చూసుకుంటారు, ఆయన వదిలిపెట్టేయండి, అన్ని ఆయన చూసుకుంటాడు. ఆయన గట్టిగా ఆయన పట్టుకుంటే వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జై బాబా. చేతన్ రాఘవేంద్ర మీరు షేర్ చేస్తారా, చెప్పాల్సింది ఏమో ఉన్నాయి ఇక్కడ మనకి. చేతన్ లేదు రాఘవేంద్ర సార్, మనకి 9 చార్ట్ లో మనకి రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో బయటకు వచ్చిన సోల్ రియాలిటీ నుంచి బయటకు వచ్చింది అంతే కదా సార్? ఇది మీకు నెక్స్ట్ రీఇన్కార్నేషన్ తర్వాత ఉండేది. ఆ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో మనకి మెన్ ఉమెన్ అవును, అక్కడ నుంచి సెపరేట్ మనకి అన్వైండింగ్ ప్రాసెస్ లో అవును. సో ఆ సోల్ మనకి ఈ డ్యుయాలిటీ నుంచి బయటకు వచ్చింది. ఈ రీఇన్కార్నేషన్ లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న ఆత్మని ఆయన ఆత్మ సటిల్ వరల్డ్ లో ఆ 84 lakhs లో ఒకటిగా జాయిన్ అవుతుంది. అంటే దీనికి అంటే ఆ గ్రాస్ వరల్డ్ కి డిస్కనెక్ట్ చేశాడు ఫస్ట్. మీరు చూస్తే కూడా గ్యాప్ ఉంటుంది, మీకు చూస్తే ఎగ్జాక్ట్ గా మిగతా వాటికి పక్క పక్కన ఇచ్చాడు, కానీ ఈ యొక్క డిటాచ్ అయిపోయిన ఆత్మకు వచ్చేసి కొద్దిగా గ్యాప్ పెంచాడు చూడండి. అవును సార్, దాంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కదా సార్? 100% 100% ఇప్పుడు అంటే ఆ పాయింట్ కి నేను యాక్చువల్ గా హఫీజ్ తాతయ్య చెప్పినటువంటి థర్డ్ లైన్ ఈజీ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అలా బయట వచ్చిన వ్యక్తికి అంటే అంటే ఇప్పుడు దాని కింద కొంతమంది ఆత్మలు ఉన్నారు చూడండి, కొంత ఎస్లు ఉన్నారు చూడండి, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు వెరీ జస్ట్ గ్రాస్ వల్లే ఉంటారు. అయినప్పటికీ కూడా ఇతని పట్టుకున్నా కూడా వాళ్ళకి కూడా స్పిరిచువల్ బెనిఫిట్ భగవంతుడు ఇస్తాడు. అజ్ఞాన బంధము నుండి నన్ను విడుదల చేసిన, విముక్తం చేసిన గురువుకు నేను బానిసను, నా గురువు ఏమి చేసినో తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. సో అక్కడ మనకి తాతయ్య చెప్పినట్టు లైన్ కనెక్ట్ అవుతుంది రవీంద్ర. సో ఇక్కడ వీళ్ళందరికీ అసలు స్పిరిచువల్ గ్రాస్ లో ఉంటారు, కానీ కేవలం ఇతని యాక్చువల్ గా ఇతని యొక్క సాంగత్యం చేస్తారు, ఈ సత్సంగం చేస్తారు వాళ్ళు. ఈ సత్సంగం చేసినప్పుడు ఆటోమేటిక్ గా మొత్తం కంప్లీట్ గా అందరినీ కూడా భగవంతుడు ఆ స్పిరిచువల్ బెనిఫిట్ ఇచ్చేస్తాడు. వీళ్ళకి ఈ కింద వాళ్ళకి ఏం తెలియదు, భగవంతుడి గురించి అంత ఏం తెలియదు, కానీ ఇతను పట్టుకుంటారు ఇతను.
అంటే మనకు తెలిసి మనం ముందుకెళ్ళిపోతున్నటువంటి ఇంజన్ ని తెలిసి కనెక్ట్ అయినా ముందుకెళ్ళిపోతామో తెలియక కనెక్ట్ అయినా తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు హిందూపూర్లు ఎక్కి బెంగళూరుకి వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కాల్సిన బదులు నేను ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఎక్స్ప్రెస్ నగర్కి వెళ్ళే ట్రైన్ ఎక్కి అనుకోండి, అది ఎక్కడికి వెళ్తే అది తీసుకెళ్ళిపోతుంది. దానికి సంబంధం లేదు, అది కనెక్టింగ్ ఇంపార్టెంట్. సో కనెక్టింగ్ వీళ్ళు కనెక్ట్ అయిపోతారు, వీళ్ళందరూ కనెక్ట్ అయిపోతారు. నాకు వెంటనే గుర్తొచ్చింది హఫీజ్ తాత్, ఈ మా ఇతను చూడగాను ఇతను చూడగాను అంటే ఇది మనకి ఇక్కడ మనకి ఎక్కడ చెప్పనటువంటి విషయం, ఇది ఒక రహస్యం. ఎందుకు బాబా మెడిటేట్ చేయమ ఎందుకు మెడిటేట్ చేయమంటాడు అంటే ఇలాంటి రహస్యాలు మనకు కనిపిస్తుంది, మనకి ప్రత్యేకంగా మనకి ఇండివిజువల్ గా మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తాడు బాబా. ఎస్ సార్, ఎస్ సార్. సో కాబట్టి ఒకవేళ నీకు నీ వల్ల కాలేదా, భగవత్ ప్రేమికుని ప్రేమించలేకున్నావా, భగవంతుడు చెప్పినట్లు నడుచుకోలేకున్నావా, పర్వాలేదు భగవంతుడి నమ్మి విశ్వసించి భగవంతుడి మీద ఆధారపడినావా అని పట్టుకో, నువ్వు ఉద్ధరించి పోతావు అంటున్నాడు. అది గురు సాంగత్యం అంటే అది కదా, గురు సాంగత్యం అంటే అది సత్సంగం. పక్కనే సప్లిమెంట్ పక్కనే ఉంటుంది, పక్కనే మాకు శరీరం అయి పక్కనే సప్లిమెంట్ లా ఉంటుంది. అడిషనల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇదే పూర్తి కాలే రాసినటువంటి ఇంకో పేపర్ అడిషనల్ పేపర్ ఎందుకు అలవాటు అయిపోయింది సంథింగ్. అంతే రాఘవ, జస్ట్ ఈరోజు మాత్రము బట్ నాకు చాలా కొత్తగా ఉంది ఈరోజు మాత్రం బాబా చెప్పే విషయాలు వింటూ ఉంటే నాకు అంటే కొంచెం బాగా డెప్త్ ఈరోజు బాగా డెప్త్కి వెళ్ళాడు అనిపించింది, ఇంకా బాగా డెప్త్కి వెళ్ళాడేమో అనిపించింది. సంస్కారం బాగా డెప్త్ అయింది సార్. అవునవును, తీసుకెళ్ళాడు బాగా. యాక్చువల్గా ఖర్చు పెట్టుకుంటాను ఇంకొక సంస్కారం మనం చేర్చుకుంటాను, ఉండేంత వరకు సంస్కారం అనేది క్రియేట్ అయితేనే ఉంటుంది. అవునవును, సంస్కారం క్రియేట్ అయితే అంటే దా ప్రాసెస్ అయితేనే ఉంటుంది రియాలిటీలో. అవునవును అవును, కరెక్ట్. స్టాప్ అయిపోయినా అక్కడ? అవును, బట్ రియాలిటీ అనేది మనం రిచ్ పూర్ బ్యాడ్ గుడ్ సో ఇది వ్యతిరేక సంస్కారాలు, పరస్పర వ్యతిరేక సంస్కారాలు అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు దాన్ని, దాని మాటలు బాబా యాక్చువల్గా. సో దాని గురించి బాబా చెప్పినటువంటి విషయాలు రవీంద్ర యాక్చువల్గా. ఎస్ ఓకే రవీంద్ర, జై మే బాబా అని చెప్పారు కృష్ణారావు సార్, చెప్పారు సార్. అవునవును, నేను బాగా గట్టిగా పట్టుకోవాలి అంతే అంతే అంతే. అవును, చాలా ఆనందంగా చెప్పారు సార్. రిజల్ట్ అండి, జర్నీ రిజల్ట్, జర్నీ చేస్తున్నారు కదా భగవంతుడితో, జర్నీ చేస్తున్నారు. సో భగవంతుడు అన్ని చెప్తున్నాడు అన్ని విషయాలు, కాబట్టి మనము ఆటోమేటిక్ గా భగవంతుడికి చేరువ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రపంచాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ దూరం అవుతుంది. సో నేను ఇప్పుడు వితౌట్ ఎఫర్ట్ ఎఫర్ట్లెస్ వెళ్ళిపోవచ్చు మనము. సో కాబట్టి జస్ట్ ఓకే, అది ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బాబాతో జర్నీ అనేది, ఇప్పుడు బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ దాన్ని జస్ట్ అది కాన్స్టెంట్లీ చేయాలి యాక్చువల్గా. బాబా చెప్పిన మాట నేను చెప్పాడు కదా యాక్చువల్, మనకి నిరంతరంగా నిజాయితీగా నిరంతరంగా చేయమన్నాడు బాబాతో జర్నీ. సృష్టిలో ఉంటూ సృష్టికర్తతో ఉంటే ఆటోమేటిక్ గా అయిపోతున్నాను. అవునవును, చాలు కదా ఒక లైన్ చాలు కదా ఆంజనేయులు. అంతే కదా, ఉంటే సరిపోతుంది, అదే మనం చెప్పుకున్నాం కదా బాబా అన్నట్లుగా. సో ఎక్కడున్నా ఇంపార్టెంట్ కాదు, ఎవరితో ఉన్నావు ఇంపార్టెంట్. ఎక్కడున్నావు, ఏ దేశంలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు అనేది అస్సలు ఇంపార్టెంట్ కాదు, అది నువ్వు ఎక్కడ ఉండాలి లేకపోతే ఎవరితో ఉండాలి అనేది కూడా నీ ప్రారంభం డిసైడ్ చేస్తుంది, కానీ నువ్వు ఎవరితో ఉండాలి అనేది మాత్రం నువ్వు నీకు నువ్వు డిసైడ్ చేసుకోవాలన్నాడు బాబా. మన పరిస్థితులు బాబా ఏం చెప్పాడు, ఐ డు నాట్ చేంజ్ యువర్ సర్కమ్స్టాన్సెస్ అని బల్ల గుద్ది చెప్పేశాడు. నేను నీ పరిస్థితుల్ని మార్చను, మార్చలేనలే, మార్చను అనేసాడు. బాబా ఈ జర్నీలో సార్ ఏమైనా బాబా
ఫస్ట్ మనకి బాబా ఇలాగే ఉండల్లా అనే జర్నీ చేపిచ్చి ఇంట్రడక్షన్ అంతా చెప్పించి తర్వాత ఇట్లా చెప్పినది చాలా అద్భుతంగా ఉంది సార్. ఎందుకంటే లేదంటే సూక్ష్మంగా మనకి ఇగో అనేదో లేకుంటే జడ్జ్ చేసే ఒక విధానమో లేకుంటే ఎక్కడ ఏదో ఒక ఆ తలంపు అనేది డెఫినెట్ గా 100% వస్తుంది సార్. ఇది అందుకోసమనే సార్, ఇది ప్రతి అందుకోసమనే సార్, జాగ్రత్తగా ఆలకించండి, హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాదు, 100% ఉంది. మీకు 100% ఉందా, మాకు వస్తుందని మేము ప్రయత్నిస్తామనా, మీకు ఉండేదేమో 100% జడ్జ్ చేసేది ఉంది మన దగ్గర. అందుకోసమని ఆయన ప్రేమకి ఇదంతా, ఆయన ప్రేమ కోసం ఇదంతా ప్రయత్నిస్తుంది. అది మన సార్ అనంతపురం పోయిన తర్వాత మాట వస్తాను సార్, రాఘవేంద్ర నిజస్థానం అది. నిజస్థానంకి వెళ్తే ఒక అధికారము లేకపోతే ఇది వస్తుంది మనకి, ఎస్ నా స్వస్థితికి వచ్చాను కదా అండి. ఇట్లా 84 లక్షల జన్మాలు కంపల్సరీ అండి సార్. ఎస్ అంటే దానికి ఆన్సర్ ఎస్ అని చెప్పాలి, నో అని కూడా చెప్పచ్చు. నో అనే ఎందుకంటే నో అనేది ఏంటంటే ఫస్ట్ బాబా ఒక మాట ఇప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు, జనరలీ అని ఒక మాట అంటుంటాడు బాబా, జనరలీ అనేసి ఒక మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇదే ప్రశ్న నాకు, అంటే ప్రశ్నని కాదు యాక్చువల్గా ఈ ప్రశ్న అనేది ఏంటి, ఈ యొక్క దీనికి సంబంధించినది నాలో ప్రశ్నగా రాకముందు నాకు అమ్మ చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు కాళహస్తిలో ఉండేటువంటి జరిగిన ఇన్సిడెంట్ కాళహస్తిలో ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక గ్రంథము ప్రపంచంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక గ్రంథం మ్యాక్సిమం ఏం చెప్తుందంటే, మోక్షం పొందడానికి భగవత్ సాక్షాత్కారం పొందడానికి ఖచ్చితంగా నీకు మానవ దేహం అనేది అవసరము, అది కంపల్సరీ అనేది ఆల్మోస్ట్ అందరు బల్లగుద్ది చెప్పే మాటే. కానీ ఏం జరుగుతుంది, కొన్ని ఇన్స్టెంట్స్ ఏం జరుగుతుంది, నేను కాళహస్తిలో మీ అందరూ తెలిసే, నేను అమ్మ దగ్గర ఉన్నప్పుడు కాళహస్తి అనేది నాకు ఆల్మోస్ట్ నాకు అదొక నాకు సొంత ఇల్లు లాంటిది ఆశ్రమం కావచ్చు. సో అక్కడ ఏంటి, అక్కడ అండ్ ఫస్ట్ టైం ఆయనతో పాటు నేను టెంపుల్కి అమ్మతో టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు ఆయన చెప్పిన మాట అంటే నిన్నే చెప్పాడు ఆయన, నిన్న జస్ట్ ఒక రోజు ముందు సాయంత్రం కూర్చున్నాం 11 నుంచి ఒక 3 దాకా మాట్లాడుకున్నాం ఆ అభయ కుటీర్లో. మొత్తం ఏంటంటే, ఒరే శ్రీహరి ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం చెప్తాను, నువ్వు శ్రద్ధగా విను అని చెప్పాడు, ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓ మానవ జన్మ ఇచ్చింది మాధవత్వాన్ని పొందడానికి అనే క్లారిటీతో ఉన్నా. సో ఏంటి నాకు మిగతా వాటికి అసలు అది అసంభవము, మిగతా జీవరాశులకి భగవంతుడి సాక్షాత్కారం అనేది తెలియదు కాబట్టి మనిషికే అవుతుందని తెలుసు నాకు. అప్పటిదాకా శ్రీకాళహస్తి గురించి తెలియదు నాకు, నాకు అసలు ఎవరు తెలియదు నాకు, డైరెక్ట్గా కాళహస్తికి వచ్చాను, డైరెక్ట్గా అమ్మ దగ్గరకు వచ్చేస్తాను. అప్పుడు ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు నేను చెప్పింది గుర్తుందని శ్రీహరి అన్నాడు. ఏంటి స్వామి అని చెప్పినప్పుడు అన్నప్పుడు, కానీ ఒక జీవికి కనుక ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి మనందరికీ డైజెస్ట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అదే జీవరాశికి అదే జీవుడు కనుక మానవ జన్మ తీసుకోవడానికి కన్నా ముందు మానవ జన్మల్లో ముఖ్యంగా భగవంతుడి కోసం పడే తపన అనేది ఏ జీవరాశిలో కనపడ్డా కూడా భగవంతుడు ఆ జీవరాశికి రూపంతో పని లేకుండా ఆ ముక్తిని ఇస్తాడు అన్నాడు. ఆ ముక్తిని ఇవ్వడం జరుగుతుంది, ఇది జరిగిన విషయము. అంటే అందుకే మనకి ఒక సాలె పురుగు, ఒక పాము, ఒక ఏనుగుకి పరమేశ్వరుడు యాక్చువల్గా మనకి మోక్షం ఇచ్చాడు. దీన్ని చాలా రకరకాలుగా తీసుకుంటారు, దాని విషయం మనం పక్కన పెడదాం. కానీ నాకు ఆయన చెప్పిన పాయింట్ అనేది కరెక్ట్, ఎందుకంటే బాబా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూఫీ తీసుకుందాం, ఒక కుక్క తీసుకుందాం, బాబా క్లియర్ చెప్పిన మాట ఏంటంటే, ఒక సూఫీ అనేటువంటిది ఒక మానవ దేహం తీసుకోవడానికి ఎంత టైం పడుతుందో మనం జర్నీ చేస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకటి అది ఒక మంకీగా ఒక కోతిగా రావడానికి చాలా టైం పడుతుంది, ఒక కనీసం కొన్ని 100 జన్మలు ఎత్తాలి యాక్చువల్గా అది. కానీ బాబా ఏం చేస్తాడు ఒక రోజు కూడా, అది ఎప్పుడు దాని పేరు ఉంది కదా మనకి, మదారి అనేటువంటి బాబా పేరు పెట్టాడు.
పేరు పెట్టి అది రోజు దివాని హఫీజ్ బాబా దుని జరిగే ప్లేస్ దివాని హఫీజ్ చదువుతూ ఉండేవాడు, చదివించేవాడు. జరిగే అది ఎక్కడున్నా కూడా మదారి అనేది కూడా అసలు కనిపించేది కాదు. ఆ దివాని హఫీజ్ బాబా సమక్షంలో చదువుతా ఉంటే వచ్చి బాబా కాలు దగ్గర కూర్చునేది. ఇలా 15 రోజుల పాటు జరిగింది. 15 రోజుల పాటు జరిగిన తర్వాత బాబా లాస్ట్ డే ఏమన్నాడంటే అందరూ వచ్చి గ్యాదర్ అయ్యారు. తర్వాత గనీ వచ్చినాడు, తర్వాత గనీ తర్వాత అందరు కూర్చొని దివాని హఫీజ్ ఓపెన్ చేస్తుంటే ఉండు ఇంకొకటి రావాలి అన్నాడు బాబా. ఇంకొకటి రావాలి అన్నాడు, ఇంకొకటి అని చెప్పలేదు, ఇంకొకడు అన్నాడు బాబా. అది చెప్తున్నాడు ఒక అది ఒక జంతువు అనేసి దాన్ని తక్కువ చేయకండి, దానికి ఒక పేరు పెట్టండి, ఒక ఇంటి సభ్యులా చూడని తప్పించి జంతువులు అది వస్తుంది ఒక వస్తువులా చూడదని చెప్పాడు బాబా. చాలా కోపంగా ఉంటాడు అలాంటి మాటలు మాట్లాడితే, అది వస్తుంది ఇది వస్తుంది అనకూడదు కాబట్టి అతను ఒకటి రావాలి ఒకటి రానివ్వండి అన్నాడు. అతను ఎవరో కాదు మదారి. ఆ 15వ రోజు విన్న తర్వాత విని కంప్లీట్ అరెస్ట్ కంప్లీట్ అయిపోయింది. దివాని హఫీజ్ అనేది అయిపోయిన తర్వాత దుని నుంచి అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుని వెళ్తూ ఉంది ఎవరు మదారి. వెళ్తూ 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 ఉంటే ఒక వెనక వచ్చేటప్పుడు ఒక లారీ ఒక వెహికల్ కొట్టేసి అక్కడ బాడీ డ్రాప్ చేసింది. బాబా స్వయంగా రోడ్డు దగ్గరికి వెళ్ళి ఆ సూఫీని తీసుకొని తనే స్వయంగా ఖననం చేశాడు. చేసి బాబా ఏం చెప్తాడంటే ఈ మదారి నెక్స్ట్ టైం హ్యూమన్ ఫామ్ తీసుకుంటుంది అన్నాడు. అక్కడ ఎక్సెంప్షన్స్ ఉన్నాయి ఎందుకంటే ఒక గురువుని కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ మనకి స్కిప్ అయ్యే అవకాశం ఉంది, డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే స్కిప్ అంటే ఏంటంటే నువ్వు ఆ గురువుతో కనుక ఆయన కోరుకునే విధంగా కనుక నువ్వు కనుక కనెక్ట్ కాగలిగితే నీ ఉపాధిని పట్టించుకోడు. నువ్వు ఏ ఉపాధిలో ఉన్నావు, నువ్వు వృక్ష ఉపాధిలో ఉన్నావా, రాతి ఉపాధిలో ఉన్నావా, క్రిమి కీటక ఉపాధిలో ఉన్నావా, పక్షి ఉపాధిలోనో, జంతు ఉపాధిని పట్టించుకోడు. ఆయన నీళ్ళకి తప్ప నేను మాత్రం చూస్తాడు. ఆయన ఏం చూస్తాడంటే ఆ బిందు ఆత్మను చూస్తాడు. ఆ బిందు ఆత్మ అనేది నా కోసం ఎంతగా పరితపిస్తుందో చూసుకుంటాడు. అంతవరకే అక్కడ పరమేశ్వరుడు చూసింది కూడా ఆ సాలె పురుగుల్లో ఆ పాముల్లో ఆ ఏనుగుల్లో ఆ బిందు ఆత్మను చూశాడు కాబట్టి వాడికి ఆ మోక్షం ఇచ్చాడు. ఇప్పుడు యుగావతారుడైనటువంటి మెహర్ బాబా కూడా ఆ మదారిలో ఉండేటువంటి ఆ డ్రాప్స్ అని చూశాడు. అది తప్పిస్తోంది భక్తుల కోసం. వెంటనే బాబా ఇచ్చాడు. అది వచ్చి మళ్ళీ బాబా ఎక్స్ప్లెయిన్ మళ్ళీ కొంచెం చోట ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ మదారి అనేది బాబా ఉన్నప్పుడే బాబా దర్శించుకున్నాడు. అతను వచ్చాడు, అతను ఒక పురుష రూపం తీసుకున్నాడు. పురుష రూపం తీసుకుని బాబా దగ్గరకు వచ్చి చిన్న పిల్లవాడు, చిన్న పిల్లవాడు వచ్చినప్పుడు బాబా మెహరాకి మాత్రమే చెప్పాడు ఆ మాట. మెహరా నీకు గుర్తుంది ఎవరంటే మాట తెలియదు బాబా అన్నప్పుడు ఎవరో కాదు గుర్తుందా నీకు మదారి, ఆ మదారి ఎవరో కాదు ఈ పిల్లవాడే అని చెప్పాడు. సో ఆ పిల్లవాడు వెళ్ళిపోవడము, వెళ్ళిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి మార్పు రావడము, తర్వాత ఏం జరిగిందంటే కొంతకాలం తర్వాత ఆ పిల్లవాడి మస్త్ అయిపోయాడు. ఆ పిల్లవాడు మస్త్ అయిపోయాడు. మస్త్ అయిపోయిన తర్వాత ఒక స్టేజ్ లో 6th ప్లేన్ బాబా చెప్పాడు, అతను 6th ప్లేన్ లో ఉన్నాడని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, బాబా ఎక్కడ రివీల్ చేయలేదు. అంటే నాకు తెలియదు, నేను జర్నీ చేసిన ప్రకారం చూసారా సూఫీ నుంచి స్కిప్ చేసి మానవ దేహం ఇచ్చాడు లేదా, మానవ దేహం ఇచ్చి కూడా వెంటనే ఎక్కడ చేశాడు మస్తుని చేసేసాడు బాబా. అంతకు మించిన భాగ్యమా, మస్తుని చేశాడు. ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ ఉంచలే, మస్తుని చేశాడు ఆ పిల్లవాడు. మస్త్ అయిపోయాడు బాబా చెప్పాడు, 6th ప్లేన్ దగ్గర వెళ్ళిపోయాడు. ఇంకా ఆటోమేటిక్ గా తర్వాత ఏం చేశాడని బాబాకి సంబంధించింది. కాబట్టి మీరు అడిగినటువంటి చేతన్ అది కాబట్టి కొన్ని విషయాల్లో ఎస్ అని చెప్పాలి, ఇలాంటి విషయాలు నో అని చెప్పచ్చు. సో కాబట్టి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మా ఉన్నాయి ఖచ్చితంగా మనకి నిజంగా ఆ బిందు ఆత్మ అనేది సముద్రాన్ని చేరుకోవాలి అనేటువంటి ఒక విపరీతమైన ఆ బర్నింగ్ డిజైర్ అంటాడు. రగిలిపోతుంటారు కొన్ని ఆత్మలు, కొన్ని ఆత్మలు విపరీతం రగిలిపోతుంటాయి. ఎందుకంటే నా వల్ల కాదు, వద్దు నాకు నాకు నా వెంటనే సముద్రానికి వెళ్ళిపోవాలి, నా ఆధారానికి వెళ్ళిపో, నా మూలానికి వెళ్ళిపోవాలనేటువంటి బర్నింగ్ డిజైర్ అనేది వాళ్ళని దహింప చేస్తుంది. ఆ దహింప చేయడంలో వాళ్ళు భౌతికంగా పడే విషయాల పట్ల అస్సలు పట్టించుకోరు. వాళ్ళకి నథింగ్, అది ఎంత నథింగ్ అంటే ఈవెన్ వాళ్ళకి ఒక డెత్ వచ్చినా కూడా వాళ్ళకి నథింగ్, అది చచ్చిపోతున్నాడన్నా కూడా నథింగ్, అంతే అంత స్థాయికి వెళ్ళిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి భగవంతుడు ఇచ్చేస్తాడు, డెఫినెట్ గా ఇస్తాడు. ఆ ప్రేమ అనేది ఇంపార్టెంట్. సో అది నాకు తెలిసినంత వరకు చేతన్. జై బాబా హరి. ఆ జై మెహర్ బాబా, జై మెహర్ బాబా, జై మెహర్ బాబా, జై మెహర్ బాబా కి జై. సో అది చేతన్.
డైలీ కొత్తగానే ఉంది సార్ ఇక్కడ ఇదంతా. ఇంకా సరికొత్తగా ఉండబోతుంది. రేపు అసలైన ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తున్నాడు రేపటి నుంచి, కానీ ఉండేది 4 pages. 6th page లో స్టార్ట్ చేస్తాడు ఎక్స్ప్లెనేషన్, 7th, 3rd, 10th page లో సగమే ఉంటుంది. కానీ ఇది నాకు వచ్చేసి దాదాపు 1.5 years పట్టింది, 1.5 సంవత్సరం పట్టింది. నాకు బాగా గుర్తుంది, బాగా గుర్తుంది నాకు ఒక టైంలో, ఒక సంవత్సరంలో సూఫీ జర్నీ అయిన తర్వాత నేను యాక్చువల్గా సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబరు నవజీవన్ రోజు బాబా స్టార్ట్ చేయించాడు. అక్టోబర్ అయిన తర్వాత 1 year అయిపోయింది, ఇంకా చేస్తున్నా, జర్నీ చేస్తున్నా. అక్టోబర్ అయిపోయిన తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అంటే ఆల్మోస్ట్ 1.5 years ఎక్స్ప్లెనేషన్ అనేది జర్నీ చేస్తూనే ఉన్నాను ప్రతిరోజు. అంటే కొత్త చెప్పను కానీ తెలియని విషయం చెప్తాడు, తెలియని విషయం నాకు సంబంధించింది, అంటే అందరి వ్యక్తిగతంగా నాకు సంబంధించింది. ఈ ఒక లైన్ చదివనుకోండి, మీరు జస్ట్ రేపు ఒక జర్నీ చేయండి, ఒక లైన్ చదవండి, రేపు ఒక జర్నీ చేయండి, ఈరోజు వచ్చిన క్లారిఫికేషన్ ఇంకో మరి ఇంకో క్లారిఫికేషన్ ఇస్తాడు. కానీ ఫస్ట్ ఇచ్చిన క్లారిఫికేషన్ మీకే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ టైం ఇచ్చిన క్లారిఫికేషన్ మీకే, కానీ సెకండ్ టైం ఇచ్చిన క్లారిఫికేషన్ మీ ద్వారా ఇంకొకరికి ఇస్తాడు. ఫస్ట్ టైం ఇచ్చింది క్లారిఫికేషన్ తెలిసిపోతుంది మనకి. రెండు మామిడి పండ్లు ఇస్తాడు చేతను, రెండు మామిడి పండ్లు ఇచ్చి చేతికి ఇస్తాడు. ఏం మాట్లాడు బాబా, ఏం మాట్లాడు, ఇచ్చి పెడతాడు. మనం ఏమనుకుంటాము, ఓహో ఇప్పుడు అలాంటి వాడు అనుకుంటానంటే ఒకటి తినేసి ఒకటి ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం అనుకుంటాను నేను. సో ఒకటి తినేసి ఫ్రిడ్జ్ లో పెడతామంటే ఏం చేస్తున్నావు రా అంటాడు. బాబా రేపు తింటాను, నాకు ఫుల్ అయిపోయింది అంటే లేదా చేతిలో పెట్టుకో, అది నీకు కాదు, ఒకటికి మనం పంపిస్తాను వాడికి అంటాడు, వాడికి ఇవ్వాలి. అది అలా ఉంటుంది బాబాతో జర్నీ. ఎందుకంటే మనకి ముందు చెప్పాడు చేతన్ ఒక్క పాయింట్, ఎందుకంటే మన 5 days మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాయింట్స్ ని రోజుకి ఒక్కసారి జర్నీ చేయాలి చేతన్. ఎందుకంటే రాఘవేంద్ర ఉన్నారు కదా, రైట్ ఉన్నారు. సో ఎందుకంటే మనం ప్రతి రోజు కూడా కనీసం ఒక్క రోజు అన్న 5 days జర్నీ, ఒక్క రోజు అన్న ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి, ఎందుకంటే ఒక్క విషయం ఈ ఆస్పెక్ట్ లో ఒక మాట నేను మీకు షేర్ చేసుకోవాల్సింది అంటే, బాబా ఈ ప్రపంచాన్ని స్పిరిచువలైజ్ చేయాలనుకుంటున్నాడు, క్లియర్ చెప్పాడు. మొత్తం ప్రపంచాన్ని ఆధ్యాత్మికం చేయాలనుకుంటున్నాడు అవతార పురుషుడు, ముఖ్యంగా మేనిఫెస్టేషన్ ఈ టైంలో. ఆ టైంలో ఈ మేనిఫెస్టేషన్ చేసే టైంలో మీరు గనక నేను చెప్పినట్లు నన్ను ప్లీజ్ చేయగలిగితే నేను మిమ్మల్కి అలాంటి ఒక యాక్టివిటీస్ లో అవకాశం ఇస్తానన్నాడు. యాక్టివిటీస్ ఇస్తాను అంటే ఎటువంటి యాక్టివిటీస్ అంటే, మనకి ఫస్ట్ టైం చూసాం, మన బాబాయ్తో కనెక్ట్ అయిన విషయం చూసుకున్నాము. భగవంతుని తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరు చేస్తారు, భగవంతుని తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరు చేస్తున్నాడు. పుస్తకాలు చదవడం కావచ్చు, గుడికి వెళ్ళడం కావచ్చు, కర్మకాండ చేయడం కావచ్చు. కానీ ఒక పాయింట్ చెప్పాడు, ఇది చాలా ఇంపార్టెంట్, అది నా వరకు బాబా అని ఎంతో సంతోషపరిచే మాట అది. ఏం చెప్తాడంటే, ఫస్ట్ నువ్వు తెలుసుకో, అంటే అవతార్ మెహర్ బాబా అని ఎలా నువ్వు తెలుసుకోగలుగుతావు. నేను ఇప్పుడు మెహర్ బాబాని ఎలా తెలుసుకోగలుగుతానంటే, తన వాస్తవమైన ప్లస్ అతని యొక్క అనంత కోణాన్ని తెలుసుకోగలగాలి అంటాడు. సో మెహర్ బాబా అంటే ఎవరు, నాకు కనిపించే రూపమా, నేను పిలిచే ఒక నామమా అంటే కాదు. దీనికి మనకి బాబాయ్ కనెక్ట్ చేసే పాయింట్ మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం అప్పుడే, లాస్ట్ 5 days అప్పుడే. అది చాలు, అంటే ఏదైతే నామం కనపడుతోందో, ఏ ఒక్క రూపాన్ని అయితే నేను చూస్తున్నానో, ఈయన నామానికి రూపానికి అతీతమైన వాడు, రూపరహితుడు అన్న విషయం తెలుసుకొని అక్కడ వెళ్ళిన తర్వాత అతని యొక్క చైతన్యంలో నీ యొక్క స్పృహని గమనించిన తర్వాత అక్కడ అతని యొక్క సత్య రూప దర్శనం అనేది అప్పుడు జరుగుతుంది అంటాడు బాబు. ఇది నువ్వు తెలుసుకొని ఇంకొకరు చెప్పగలగాలి. భగవంతుడు తెలుసుకోవడం అంటే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నమయ్య చెప్తాడు కూడా, అన్నమయ్య చెప్తాడు, సో శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో ఉన్నవాడు అన్నాడు తప్పించి తిరుమలలో ఉన్నవాడు అని చెప్పలేదు. ఇది తెలుసుకోవడం. అందుకే మన అన్నమయ్య ఎందుకు ప్రతిసారి పలకరిస్తున్నాడు, అన్నమయ్య నేను చేస్తున్న ప్రతిసారి నుంచి పలకరిస్తున్నాడు, చక్కడ వెంటనే గుర్తొస్తున్నాడు. అందుకే మనం పలకరించుకుని, నేను అదే పలకరించుకున్నాం. అతను పడ్డ బాధ అంత బాధ అని నాకు ఒకటే అనిపించింది, అది ఆ కీర్తన జర్నీ చేస్తూ ఉంటే నిజమే కదా. అప్పుడు బిందువుగా బుడగ మాట విని సముద్రాన్ని నిర్లక్ష్యం చేశాను, అంతే కదా. ఇప్పుడు నన్ను ప్రశ్నించుకుంటే అప్పటి కథ ఇప్పటి కథ ఏముంది, ఒకటే మార్పు ఏం లేదే.
అప్పుడు సముద్రాన్ని నిర్లక్ష్యం చేస్తూ బుడగ మాట విని బిందువుగా నేను అక్కడ నిర్లక్ష్యం చేశాను. దానివల్ల ఏం జరిగింది? ఉన్న పాత బుడగపై కొత్త బుడగ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇప్పుడు అవతార్ మెహర్ బాబా అనేటువంటి వాడిని నేను నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నాను? నా మనస్సు మాట విని నేను నా ప్రీతమ్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది? ఈ పాత శరీరంపై కొత్త శరీరం వస్తుంది. ఏముంది తేడా? రెండు సీన్లు మనం చూసుకుంటే ఏముంది తేడా? చేతన్న ఆంజనేయులు అంజప్ప గారు రాఘవేంద్ర, ఈ రెండు సీన్లు చూస్తే హానెస్ట్ గా చూస్తే చెప్పేస్తున్నాడు హనుమయ్య. ఎందుకంటే నాకు ఇంత ఇన్ని చేశాను, ఇన్ని చేసినా కూడా నిన్ను కాపాడుతాండ్రా, చరమార్థం అందు నీ పక్కనే ఉండి నీకు కావాల్సి ఇస్తాను అన్నప్పుడు అంతకు మించిన ప్రేమ ఏముంది వెంకటేశ్వర అంటాడు ఆయన. అది బాగా కనెక్ట్ అవుతుంది మనకి ఈ జర్నీలో. ఆంజనేయులు మేము చూస్తే కూడా ఫెంటాస్టిక్ అన్నట్టు అవుతున్నాం. అతను పాడింది కూడా అలాగే పాడాడు పార్థసారథి. అతను బాగా అతను తెలుసుకుని పాడాడు. అతను ఆ పాట పాడినటువంటి సింగర్ పార్థసారథి 6 నెలల పాటు ఆ సంకీర్తన మీద స్టడీ చేశాడు. అతనే చెప్తాడు ఇంటర్వ్యూలో, ఆ సంకీర్తన ఏదైతే మనం నిన్న విన్నామో అతను 6 నెలల పాటు దాన్ని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాడంట. 6 నెలల పాటు అతను పాడేయచ్చు, ఒక ట్యూన్ చూసి పాడేయచ్చు, కానీ పాడలే. అది మనం వింటున్నప్పుడు అనుభూతి కలుగుతుంది మనకి ఆ పాట, ఆ సంకీర్తన వింటున్నప్పుడు అతను ఎలా పాడాడు అని. అతను పాడుతున్నప్పుడు మనకు అంత కనిపిస్తుంది భగవంతుడికి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు నేను బాబాను ఎప్పుడు నిర్లక్ష్యం చేశాను, ఎందుకు బాబాని బాధ కలిగించిన సంఘటనలు అన్నీ ఒక్కసారి మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఆ సంకీర్తన వింటుంటే ఒక్కసారి మనం గట్టిగా ఒక ఇయర్ ఫోన్ పెట్టుకుని వేసి, మనకి మనం అందరు కలిసి కాదు, మన ఇండివిజువల్గా ఒక ఇయర్ ఫోన్ పెట్టుకోండి. జస్ట్ ఏం లే, ఏం జస్ట్ నేను నా ప్రియతముడు అంటే జన్మ జన్మలుగా బుడగంత మొత్తం సీన్ అనేది కనిపిస్తుంది ఆ సంకీర్తనలో. సో వాళ్ళంతా అలాంటి వాళ్ళు, అన్నమయ్య అలాంటి వాళ్ళు జర్నీ చేస్తే తప్పించి మనకి రెఫరెన్స్ బాబా మనకి ఇవ్వడు, ఖచ్చితంగా చేయాలి మనకి. సో కాబట్టి అంతే చేద్దాం. ఇంకా ఆంజనేయులు ఏం చెప్తారో అన్మ్యూట్ చేసుకోండి. ఆంజనేయులు అదే నాన్న, టీచర్ చెప్పడానికి అర్థం చేయించడానికి విద్యార్థికి విద్యార్థి స్థాయికి వచ్చి తీసుకెళ్తాడని చెప్పారు కదా ఫస్ట్ లోను, అవును ఆ విధంగా ఉంది అన్నయ్య. ఇంత బాగా విడమర్చి మీ ద్వారా నాన్న చెప్పిస్తున్నాడు. అంతే అంతే, శ్రద్ధగా విందాం అంతే. ఆంజనేయులు ఇంకేం లేదు, అవునండి అవును, శ్రద్ధగా కంప్లీట్ గా అది చెప్తున్నాడు కదా. బోర్ కొట్టినా కూడా నేను శ్రద్ధ శ్రద్ధ అంటానండి. ఎందుకు అంటాడంటే నువ్వు నన్ను అశ్రద్ధ చేశావు కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నా అంటాడు. అశ్రద్ధ అనేది మళ్ళీ అటువైపు వెళ్ళకుండా శ్రద్ధ పెట్టి మనం జస్ట్ ఈ జన్మని కొంచెం తరించే మార్గం కాబట్టి అది కూడా వద్దు. స్పిరిచువల్ గా జస్ట్ ఎందుకంటే కొంచెం తెలుసుకోవాలి ఇవన్నీ, అందుకోసం మనం వచ్చిన దానికోసమే. ఏదైతే వింటున్నామో ఏదైతే చూస్తున్నామో దానికోసమే వచ్చింది ఆంజనేయులు. మనం ఇక్కడికి వచ్చింది దానికోసమే, అంటే ఈ పని చేసుకుంటూ మిగతా పనులు చేసుకున్న వాడు తప్పించి మిగతా పనులు చేసుకుంటే మిగిలిన టైం ఇక్కడ గడపడలేదు. ఈ పని చేసుకుంటూ ఈ సాధన చేసుకుంటూ ఏదైతే నీ ప్రారంభం ప్రకారం ఏదైతే దాని పక్కన చేసుకో. ఎందుకంటే ఎందుకు ఎప్పుడు ఆపోజిట్ అవుతుంది అంటే నువ్వు ఊహలో ఉన్నంత వరకు భగవంతుడు చెప్పిన దానికి నువ్వు ఆపోజిట్ చేస్తావు అంటాడు బాబా. ఇమాజినేషన్స్ బయట వచ్చి కాసేపు ఆలోచిస్తే విషయం ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఎస్ అంటే ఈ ప్రారంభం ప్రకారం ఇవి జరగాల్సిన జరుగుతుంది అది మనకు సంబంధం లేకుండా జరిగిపోతుంది. కానీ మన ప్రయత్నం అనేది కొంచెం ఏదో ఒక చోట చేయాలి కాబట్టి చేయాలి అంతవరకే. అంతే ఆంజనేయులు, ఇంకా వేరే ఇంకా చేస్తే సరిపోతుంది మనకి చాలు. సో మొత్తానికి శ్రద్ధగా విందాం, ఇంకా ఉంది కాబట్టి సినిమా చూద్దాం, శ్రద్ధగా చూద్దాం, శ్రద్ధగా విన్నాం, శ్రద్ధగా చూద్దాం, దర్శించ చూద్దాం ఏం చేస్తాడు. ఓకేనండి. సో ఇంకా అవతార్ మెహర్ బాబా కీ జై, జై మెహర్ బాబా, జై మెహర్ బాబా, జై మెహర్ బాబా.
अवतार मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय।